శ్రోత శాంతి కిరణాలు రచన వి జానకి రాణి గారు ఉదయం ఏడు గంటలైంది సుబ్బారావు ఈజీ చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ చూస్తున్నాడు వసుంధర రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఒకటి భర్తకిచ్చి అతను ఎదురుగా మరో కుర్చీలో కూర్చొని తను తాగుతోంది ఏదో చెప్దామనుకుని మళ్ళీ ఊరుకుంది ప్రతిరోజు ఒకటే హడావిడి ఉదయం లేచినప్పటి నుండి యంత్రంలా గిరగిరా తిరుగుతూ వంట పని స్నానాలు క్యారియర్ సదటం ఇంటికి తాళం వేసి తొమ్మిదిన్నరకి బయటపడటం పదింటికి స్కూలుకు చేరుకొని ఒంటి గంట వరకు పాఠాలు చెప్పడం ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళి నాలుగు మెతుకులు తిని పని మనిషికి పాలసీసాలు డబ్బులు ఇచ్చి ఓ అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండు గంటలకల్లా స్కూల్లో ఉండాలి మరలా సాయంత్రం నాలుగున్నరకి కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి కెరోసిన్ స్టవ్ మీద కాఫీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసి తను స్నానం చేసి తలదువ్వుకునేసరికి ఐదు బావ్ అవుతుంది సుబ్బారావు ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇచ్చి తను తాగుతుంది వసుంధర ఆరింటి వరకు ఇద్దరు స్కూలు విషయాలు దేశ కాల పరిస్థితుల గురించి పెరుగుతున్న ధరల గురించి పొలిటికల్ పార్టీల గురించి నగరంలో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి సినిమా స్టార్స్ గురించి ఒకటేమిటి చాలా విషయాలు చర్చిస్తారు ఆరున్నరకి సుబ్బారావు అలా బయటికి వెళ్ళొస్తానని భార్యను తపేసుకోమని చెప్పి వెళ్తాడు అతను అటు వెళ్ళగానే వసుంధర వంట మొదలు పెడుతుంది ఎనిమిదిన్నరకి వంట అయిందనిపించి ఏదో వీక్లీ చదువుతూ మరో అరగంట గడుపుతుంది తొమ్మిదింటికి సుబ్బారావు రాగానే ఇద్దరూ భోంచేసి పక్క మీద చేరుతారు అలసిన దేహాలను ఒడిలోకి తీసుకుని నిద్రాదేవి వారిద్దరినీ లాలిస్తుంది తెల్లవారుజామున ఐదింటికే లేచి ఆ రోజు స్కూల్లో చెప్పవలసిన లెసన్సు ప్రిపేర్ అవటంతో మళ్లీ యథాప్రకారం దినచర్య ప్రారంభమవుతుంది గొర్రెతోక బెత్తడనట్లు ఎదుగు బొదుగు లేని జీవితం పెళ్ళై రెండేళ్లైనా వారి జీవితంలో మార్పేమీ లేదు సుబ్బారావుది లవ్ మ్యారేజీ మాత్రం కాదు తన తండ్రి చెప్పినట్లు బుద్ధిగా ఆయన స్నేహితుని కూతురు వసుంధర్ని కానీ కట్టం లేకుండా పెళ్ళాడాడు వసుంధర ఇంటర్మీడియట్ పాస్ అయి టీచర్ ట్రైనింగ్ అయింది పెళ్ళైన నెల రోజులకే ఉన్న ఊళ్ళోనే హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం వచ్చింది సుబ్బారావు బీఎస్సీ చదివాడు తండ్రికి ఇంకా చదివించే స్తోమత లేక ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా చేరాడు ఇద్దరికీ చెరో మూడు వందలు వస్తున్నాయి కొంతకాలం వరకు తమకు పిల్లలు వద్దనుకున్నారు ఇద్దరు సుబ్బారావు తండ్రి రాఘవయ్య గారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయి మూడేళ్లైంది ఆయన తనకొచ్చిన ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ మొత్తం ఇరవై వేలు సుబ్బారావు చెల్లెలు సుజాత పేరున ఓ పదివేలు సుబ్బారావు తల్లి సుందరమ్మ పేరున ఓ పదివేలు బ్యాంక్లో వేశారు సుబ్బారావు పెళ్లైన ఆరు మాసాలకే రాఘవయ్య గారు హార్ట్ అటాక్తో మరణించారు అప్పటికి సుజాతకు పద్నాలుగేళ్లు టెన్త్ క్లాస్ పాస్ అయింది చదువులో బాగా చురుకైంది సుజాత ఇంటర్మీడియట్లో చేర్తానని పట్టుబట్టింది అన్నయ్య ఉండేది విజయవాడలోనే కనుక తనని తీసుకెళ్లి కాలేజీలో చేర్పిస్తాడని ఆశపడింది సుబ్బారావు తల్లితో ఆలోచించి గుడివాడ ఉమెన్స్ కాలేజీలో చేర్పించాడు ప్రతిరోజు ఇంటి దగ్గర నుండే సిటీ బస్ మీద వెళ్తోంది సాయంత్రం కాలేజీ అయిన తర్వాత ఓ గంట ఇంగ్లీషు టైప్ రైటింగ్ నేర్చుకుని ఆరింటికల్లా ఇంటికి చేరేది సుజాత సుందరమ్మ పాడి గేదెల్ని పెట్టుకుని పెరట్లో పండించిన కూరగాయలు ఇంటి దగ్గరే అమ్మి బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీతో ఎంతో పొదుపుగా సంసారాన్ని గడిపేది ఇంట్లో ఉండేది కూతురు తనే కనుక ఎంతో ప్రశాంతంగా గడిచేది నెలకోసారి నెయ్యి పచ్చళ్ళు కూరగాయలు పప్పులు అన్ని తీసుకొని వెళ్ళి కొడుకును కోడల్ని చూసి సాయంత్రానికి వచ్చేస్తూ ఉండేది వెళ్ళినప్పుడల్లా కోడలు అత్తయ్య అత్తయ్య అంటూ ఎంతో ప్రేమగా చూసేది బాగా మర్యాద చేసేది సుందరమ్మ అటు ఉద్యోగము ఇటు ఇంట్లో పని ఒక్కదానివే అవస్థ పడుతున్నామమ్మా అని జాలి పడేది తనున్నంతసేపు ఏ పని చేయనివ్వక అన్నీ తనే చేసేది కొడుకుతో మాత్రం అంటూ ఉండేది మీ నాన్నగారు లేకపోవటం బాధ్యత నీ మీద పెట్టవలసి వచ్చింది ఏదైనా మంచి సంబంధం చూసి నీ చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చెయ్యి బాబు అలాగే చేద్దామమ్మా ఇంటర్ పూర్తి కానీ అని ఊరుకునేవాడు సుబ్బారావు రెండు సంవత్సరాలు జాగ్రత్తగా చదివి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది సుజాత టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయింది సుందరమ్మ ఇంకా నిన్ను చదివించలేను మానేసి ఇంటి పని నేర్చుకోమని చెప్పింది కూతురికి సుజాతకు బిఏ చదవాలని ఉన్న కుటుంబ పరిస్థితులు ఆమెను చదవనివ్వలేదు సుబ్బారావు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా పైసా పంపించడు తల్లి ఒక్కతే అన్నింటికీ అవస్థపడుతుంటే తను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండును అనుకుంది కానీ బీఏలు ఎంఏలు చదివిన వాళ్లే నిరుద్యోగులై తిరుగుతుంటే తనకెవరిస్తారు ఉద్యోగం అన్నయ్య వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలి తను ఉద్యోగం చేస్తున్నాడుగా తనకు తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగి రికమెండ్ చేయించమని అనుకునేది సుజాత వసుంధర్కి జీవితం మీద విరక్తి కలుగుతోంది నెలంతా ఇద్దరూ కష్టపడి చెరో మూడు వందలు సంపాదించడం ఏ కోరికలు సరదాలు తీరకుండానే రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి నెలకు నూట పాతిక ఇంటర్ది చెల్లించాలి మిగతా నాలుగు వందల డెబ్బై ఐదు బియ్యం పాలు కిరోసిన్ కిరాణా కూరగాయలు కాస్మెటిక్స్ అన్నీ కొనడానికి మూడు వందలు భర్త మధ్యాహ్నం కాఫీ ఖర్చుకు రిక్షాలకు ఓ యాభై పనిమనిషి జీతం ముప్పై న్యూస్ పేపర్కు పది నెలలో ఇద్దరూ ఒకసారి వెళ్తే పది ఇలా ఖర్చవుతూ ఉండేది ఎంతో పొదుపుగా వాడితే నెలకు పాతిక రూపాయలు సేవ్ చేయడం కష్టమవుతోంది ఎన్నాళ్ల నుంచో అనుకుంటోంది గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్ కొనాలని ఆమె కోరిక తీరకుండానే పెళ్ళై మూడేళ్లు గడిచాయి ఎన్నాళ్ళిలా గానుగెద్దు జీవితం గడపటం ఎంతకాలం ఇలా ప్రగతి కోసం పయనం ప్రగతి సంగతి దేవుడెరుగు ఇప్పుడు భార్యాభర్తలిద్దరికే అంతంత మాత్రంగా సరిపోతున్న సంపాదన రేపు తమకు పిల్లలు పుడితే ఇలా కూడా జరగదు ఎలా కష్టపడినా పిల్లల భవిష్యత్ ఏమిటి ఆయన జాబ్కి రిజైన్ చేసి ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండును బిజినెస్ చేయటానికైనా పెట్టుబడి కావాలి ఎవరిస్తారు ఆయన మాత్రం ఎక్కడ తెస్తారు నిద్రపోతున్న భర్త ముఖంలో కనిపిస్తున్న అలసటను చూసి వసుంధర హృదయం బాధగా మూలిగేది పదింటికి నిద్రపోతే ఒక గంటకే మెలకు వచ్చేది రాత్రంతా ఆలోచనలతో గడిపేది ఆమె ఆలోచనలు ఒక దరికి చేరకుండానే టేబుల్ మీద అలారం ఐదు ఐదైందని గణగణ మోగేది ఇక తప్పదన్నట్లుగా లేచి తన దినచర్య మొదలుపెట్టేది ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వసుంధరికి ఓ ఐడియా తట్టింది భర్తను లేపి చెప్పే వరకు ఆమె మనసు ఊరుకోలేదు వెంటనే సుబ్బారావును తట్టి లేపింది ఏమండి ఏమండి వసుంధర నెమ్మదిగా పిలిచింది సుబ్బారావు కొళ్ళు మండింది ఏం కొంప మునిగిందని తనకు నిద్రాభంగం కలిగించి ఇంత రాత్రి నిద్రలేపటం నిద్ర చాలకపోతే రేపు ఆఫీస్లో కునికిపాట్లు పడాలి కాన్సిక్వెంట్గా ఆఫీసర్తో అక్షింతలు వేయించుకోవాలి ఎందుకొచ్చిన గొడవ అనుకుని వరకు కప్పుకున్న దుప్పటిని ముఖం మీది లాక్కున్నాడు ఆమె అంతటితో ఊరుకోలేదు చెవిలో జోరీ గల ఏమండీ ఏమండీ అని పిలుస్తూనే ఉంది అతడు ఊ అంటూనే నిద్రపోతున్నాడు వసుంధర దుప్పటి లాగేసి అవతల పడేసింది సుబ్బారావు అప్పటికీ లేవలేదు నిద్రపోతున్న వాళ్లను లేపటం సులభం దొంగ నిద్ర నటించే వాళ్ళని లేపటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఏం చేయటమా అని ఆలోచిస్తే తను చదువుకునే రోజుల్లో పరీక్షలకి చదువుకోవడానికి తెల్లవారుజామున లేవకపోతే అన్నయ్య చెవిలో నీళ్లు పోసి లేపేవాడన్న విషయం గుర్తొచ్చి వెంటనే మంచం దిగి కూజాలో నీళ్లు గ్లాసులో కొంచసాగింది ఇక లాభం లేదనుకుని సుబ్బారావు లేచి మంచం మీద కూర్చొని ఏమిటోయ్ ఏమిటా రహస్యం అంత అర్జెంటుగా చేయవలసిన ఏమిటో చెప్పు అన్నాడు కళ్ళు నులుముకుంటూ గ్లాస్ అక్కడే వదిలేసి నెమ్మదిగా వెళ్ళి భర్త పక్కనే కూర్చుంది వసుంధర సుబ్బారావు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ కమ్మటి నిద్ర పాడు చేశావు ఎందుకో చెప్పు మరి అని అడిగాడు నిద్రకేం లేండి ఎప్పుడైనా వస్తుంది డబ్బు పోసి కొనాలా ఏమన్నానా వసుంధర నవ్వుతూనే అంది వసు నువ్వు చెప్పేదేమిటో త్వరగా చెప్పు నాకు నిద్ర వస్తోంది సుబ్బారావు తొందర చేశాడు చూడండి మనం ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకున్నా ఏమీ సంపాదించలేం ఈ మూడేళ్లలోనూ వెనకేయటం పండగలకి బట్టలు కొనటం ఇంట్లోకి మంచి ఫర్నిచర్ కొనటం కాది ఏది చెయ్యలేదు దీనికంతంటికి ఎదుగు బదుగు లేని మన సంపాదనే కారణం అవును వసు నేను మాత్రం ఏం చేస్తున్నాను నాకు కాఫీ రిక్షా ఖర్చులకి యాభై తీసుకుని మిగతా నీకే ఇస్తున్నాను ఉన్నంతలో తృప్తి పడాలి ఎంత చెట్టుకు అంత గాలి ఏం చేస్తాం అలా అని ఊరుకుంటే సరా రేపు మనకు పిల్లలు పుడితే ఇలా కూడా జరగదు ఎన్నాళ్ళ నుండో గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్ కొందామని అనుకుంటూనే ఉన్నాను ఎక్కడి నుండి వస్తుంది అంత డబ్బు మీకు మాత్రం మంచి బట్టలైనా లేవు గ్రాడ్యుయేట్ అయి ఉండి కూడా మీరిలా ఒకరి చేతి కింద పనిచేస్తూ గుమాస్తాగా జీవించటం మీకు బాధగా లేదు బాధపడి చేసేదేముంది ఈ ఉద్యోగం దొరక్క ఎంతోమంది బాధపడుతున్నారు అందరూ పల్లెకి వాళ్ళే అయితే బోయిలు ఉండొద్దు పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక పడుకో తెల్లవారితే నీకు రొటీన్ వర్క్తోనే సరిపోతుంది అది కాదండి మీరు ఏదైనా బిజినెస్ చేయకూడదు మరి పెట్టుబడి ఎక్కడి నుంచి తేను ఏదైనా చిన్న షాప్ ఓపెన్ చేయాలంటే అట్లీస్ట్ ట్వంటీ థౌజండ్ కావాలి అంత డబ్బు ఎవరిస్తారు మనసుంటే మార్గం లేకపోదు మీకు బిజినెస్ చేయాలనుంటే ఎక్కడైనా అప్పు కోసం ప్రయత్నించండి తప్పక దొరుకుతుంది పిచ్చి వసు నీ భర్త నిర్ధనుడని మర్చిపోతున్నావు సెక్యూరిటీ లేకుండా అంత సొమ్ము అప్పెవరిస్తారు భార్య చెంపలు రెండు చేతులతో నిమురుతూ సుబ్బారావు బాధగా అన్నాడు మీ అమ్మగారి పేర ఉన్న పదివేలు మీ చెల్లెల పేరున ఉన్న పదివేలు అప్పుగా తీసుకుంటే పోలా నెల నెల వచ్చే లాభంతో తీర్చేయొచ్చు నిజమే నువ్వు చెప్పేది కూడా బాగానే ఉంది బస్సు కానీ వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోవాలిగా సుబ్బారావు సందేహాన్ని వెలిబుచ్చాడు మీకు అన్ని సందేహాలేనండి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు మీరు అడగాలే కానీ వాళ్ళు కాదంటారా మీరు రేపు ఆదివారం వెళ్ళి అడగండి మీ అమ్మగారు మీ మాట కాదనరు వాళ్లకు మాత్రం మీరు నేను తప్ప ఎవరున్నారు వసుంధర ఆవేశంగా అంది ఇరవై వేలు తీసుకుంటే మరి వాళ్లకు జీవనాధారం ఉండొద్దు బాకీ తీర్చే వరకు మనతో పాటు వాళ్ళు ఉంటారు మీ చెల్లెలి పెళ్లి బాధ్యత మీదే మీ అమ్మగారు ఎప్పుడైనా మన దగ్గర ఉండవలసిందే వాళ్ళు ఒంటరిగా అక్కడ ఉండటం ఇక్కడ చేసుకోలేక అవస్థపడటం ఎందుకు వాళ్ళిద్దరినీ ఇక్కడికే తీసుకురండి అందరం కలిసే ఉందాం వసు తొందరపడుతున్నావేమో మా అమ్మను చెల్లిని సరిగ్గా చూడలేకపోతావేమోనని నా భయం డియర్ మీ డౌట్ నాకు అర్థమైంది మీ అమ్మగారిని సుజాతను జాగ్రత్తగా చూసుకునే పూచి నాది ప్రామిస్ చేస్తున్నాను నన్ను నమ్మండి అని భర్త చేతిలో చేయివేసింది సరే వచ్చే ఆదివారం వెళ్ళి అడుగుతాను ఒప్పుకుంటే నువ్వు చెప్పినట్టే అన్నీ సవ్యంగా జరుగుతాయి సుబ్బారావు దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకున్నాడు వసుంధర ఆలోచిస్తూ చాలాసేపు ఇంటి పైకప్పు వంక చూస్తూ పడుకుంది ఆమెకెంతో ఉత్సాహంగా ఉంది భర్త తన మాట కాదనకుండా ఒప్పుకున్నందుకు ఆమెకు ఏనుగెక్కినంత సంబరంగా ఉంది ముందు జరపబోయే కార్యక్రమాలను గురించి ఆలోచిస్తూ తృప్తిగా నిద్రపోయింది అనుకున్న ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి తల్లి దగ్గరికి వెళ్లాలని ప్రయాణమయ్యాడు సుబ్బారావు వసుంధర గుమ్మం వరకు సాగనంపి తల్లికి చెల్లెలికి ఎలా నచ్చజెప్పడమో వాళ్ళని ఎలా ఒప్పించాలో భర్తకు బోధించి అతను వీధి చివరికి వెళ్లేదాకా చూసి తలుపేసుకుంది ఆ పూట వంట చేయాలని ధ్యాస లేదు ఉదయం చపాతీలు చేసి భర్తతో పాటు తను రెండు తిని కాఫీ తాగింది కడుపు నిండుగా ఉంది వెళ్ళి మంచం మీద పడుకుని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంది ఆమె మనసు అక్కడ నిలవలేదు ఆయన వెళ్ళి అడుగుతారు వాళ్ళేమంటారో ఒప్పుకుంటే బాగుండును వాళ్ళు కూడా వస్తే ఈ ఇల్లు సరిపోదు కాస్త పెద్ద ఇల్లు తీసుకోవాలి కాస్త పెరడు ఉన్న ఇల్లైతే బాగుంటుంది కూరపాదులు పెంచుకోవచ్చు తను హైమవతమ్మ గారింటి దగ్గర చూసింది కిచెన్ గార్డెన్ ఎప్పటికప్పుడు తాజా కూరలు వండుకోవచ్చు నెలకు అరవై రూపాయల ఖర్చు తగ్గుతుంది నాలుగు గులాబీ మొక్కలు కూడా కుండీల్లో పెట్టుకుంటే బాగుంటుంది సుజాతకు మొక్కల పెంపకం అంటే చాలా ఇంట్రెస్ట్ తనే నీళ్లు పోసి పెంచు పెంచుతుంది కూడాను అత్తయ్య వస్తే తనకు వంట చేసే అవసరం ఉండదు అన్ని పనులు తనే చేస్తుంది తనకు కావలసినంత లీజర్ సుజాతకు ఇంటర్లో క్లాస్ వచ్చిందట టైప్ ఎగ్జామ్ కూడా పాస్ అయిందట ఆమెకు కూడా ఏదైనా జాబ్ చూసి పెళ్లి చేసేస్తే అత్తగారు భర్త తను హాయిగా ఉండొచ్చు అందరిలాగా తను కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు నగలు చేయించుకోవచ్చు తమకు పిల్లలు పుడితే ఇద్దరు చాలు వాళ్లను అల్లారు ముద్దుగా పెంచుకోవచ్చు పిల్లల బాధ్యత అంతా అత్తగారే చూసుకుంటుంది అప్పటి మాట తను ఉద్యోగం చేయగలిగితే చేస్తుంది లేకుంటే లేదు వీధి గుమ్మం తలుపు తట్టిన చప్పుడై ఆమె ఆలోచనలని చెదరగొట్టింది రెండంగళ్ళలో వెళ్ళి తలుపు తెరిచింది సుబ్బారావు వెనక సుందరమ్మ లోనికి ప్రవేశించారు వసుంధర నవ్వుతూ అత్తగారిని లోనికి ఆహ్వానించింది వెనకే రిక్షావాలా సామాన్లు లోపల పెట్టి సుబ్బారావు ఇచ్చిన రూపాయి నోటు తీసుకుని వెళ్లిపోయాడు వాడటు వెళ్లగానే సుబ్బారావు తలుపు గడియ పెట్టి వచ్చాడు అప్పటికే సుందరమ్మ కాళ్ళు కడుకునొచ్చి కుర్చీలో కూర్చుంది సుబ్బారావు తల్లికెదురుగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు వసుంధర ట్రేలో మూడు కప్పుల కాఫీ పట్టుకుని వచ్చింది భర్తకు అత్తగారికి చెరో కప్పు ఇచ్చి తను ఓ కప్పు తీసుకుని సుందరమ్మ పక్కనే మరో కుర్చీలో కూర్చుంది ఎప్పుడు బయలుదేరావమ్మా నేనే మన ఊరు వద్దామని బయలుదేరాను ఇంతలో బస్టాండ్లో నువ్వే కనిపించావు సుబ్బారావు తల్లిని ఉద్దేశించి అన్నాడు ఉదయం ఆరున్నరకి బస్ ఎక్కాను ఈరోజు ఆదివారం కదా ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటారు చూసిపోదామని వచ్చాను నువ్వు వస్తానని ఉత్తరం రాస్తే వచ్చేదాన్ని కాదు అంది సుందరమ్మ రావటం మంచిదైందమ్మా నీ కోడల్ని చూసి వెళ్దూ కానీ వసుంధరా ఏమిటిలా చిక్కిపోయావు ఒంట్లో బాగుండటం లేదా బాగానే ఉందత్తయ్యా సుజాత బాగుందా ఆ బాగానే ఉందమ్మా చదువుతానని గొడవ చేసింది మనకు చదివించే ఓపిక ఉండాలి అదీగాక దీన్ని బిఏ చదివిస్తే బిఏ వాడినో అంతకంటే ఎక్కువ చదివినవాడ్నో తేవాలి మనం అంతేసి కట్నాలు ఎక్కడ ఇవ్వగలం అందుకే చదువు మాన్పించాను ఉద్యోగం చూడమని అన్నయ్యతో చెప్పి ఏమీ తోచటం లేదు అని చెప్పింది దాని మొహం అది ఉద్యోగం చెయ్యాలా వసు ఎలాగూ చేస్తోంది నేను కూడా ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నానమ్మా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు అత్తయ్యను స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి అని వసుంధర బాత్రూంలో బకెట్తో వేడి నీళ్లు మగ్గు పెట్టు మంగమ్మా అని పని మనిషికి పురమాయించింది తను లేచి సోపు టవల్ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టొచ్చింది స్నానం చేయండి అత్తయ్యా అని సుందరమ్మతో చెప్పి తను కిచెన్లోకి వెళ్ళి వంట పని చూడసాగింది సుందరమ్మ స్నానం చేస్తూ ఏ మాట కామాట అనుకోవాలి పరాయి పిల్లయినా తనంటే ఎంతో ప్రేమ కొడుకు కంటే వసుంధరే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆదరంగా చూస్తుంది అందరి కోడల లాంటిది కాదు కట్నం తేకపోయినా వసుంధర సుగుణాలే పదివేలు చదువుకుని ఉద్యోగం చేస్తున్నా నెలకి మూడు వందలకు పైగా సంపాదిస్తున్నా వీసమంత గర్వం లేదు ఇలాంటి పిల్ల కోడలవటం నిజంగా తన అదృష్టం అనుకుంది వసుంధర సుందరమ్మ స్నానం చేసి వచ్చేసరికి వసుంధర వంట చేస్తోంది అది చూసి నేను చేస్తానుగా నువ్వెళ్ళి కాసేపు రెస్ తీసుకోమ్మా ఆదివారం కూడా పనేనా అంటూ సుందరమ్మ వంటింట్లో కడుగు పెట్టింది వద్దండి మీరు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు గదిలోకి వెళ్ళి పడుకోండి వంట అయిపోవచ్చింది అవ్వగానే ఇద్దరికి వడ్డిస్తాను అని సుందరమ్మ అక్కడి నుండి వెళ్లే వరకు ఊరుకోలేదు వసుంధర పదకొండు అయ్యేసరికి వంట పని పూర్తి చేసి తను స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని భర్తకు అత్తగారికి వడ్డించింది ఆమె ప్రవర్తనకి సుబ్బారావు లోలోన మురిసిపోయాడు సుందరమ్మ తీసుకొచ్చిన కందిపప్పు ముద్దపప్పు చేసి వెన్న కాచిన కమ్మని నెయ్యి వంకాయ పులుసు బెండకాయల వేపుడు కొబ్బరి పచ్చడితో వసుంధర దగ్గర కూర్చుని ఇద్దరికి కొసరి కొసరి వడ్డించింది సుందరమ్మ వడ్డించుకోమన్న వినక వాళ్ళు తిని లేచిన తర్వాత పక్కలు వేసి ఇద్దరికి ఒక్కపునిచ్చి తన్ను వడ్డించుకుంది తల్లి కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు మధ్యాహ్నం మూడింటికి వాళ్ళిద్దరూ లేచేటప్పటికి గారెల వాసన గుమాయిస్తోంది సుందరమ్మ లేచి వంటింటి వైపు వెళ్ళి వారమంతా నీకెలాగో తీరదు ఆదివారం అయినా కాసేపు పడుకోకూడదు నేనేమైనా కొత్త చుట్టన్నా నువ్వు మర్యాదలు అవి చేయటానికి అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళబోయింది మీరు పదండత్తయ్యా చేయటం అయిపోయింది రోజు ఎలాగూ చేయటానికి వీలుపడదు ఈరోజు ఆదివారం కనుకనే చేశాను అని పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది వసుంధర సుందరమ్మ చేసేది లేక ఇంట్లోకొచ్చి అప్పటికే తన కోసం చూస్తున్న కొడుకు పక్కనే కుర్చీలో కూర్చుంది ఐదు నిమిషాల్లో రెండు ప్లేట్లతో గారెలు చట్నీ వేసి తీసుకొచ్చింది సుందరమ్మ సుబ్బారావు మౌనంగా తినసాగాడు వసుంధర రెండు గ్లాసులతో మంచినీళ్లు పెట్టి లోపలికెళ్ళి సుందరమ్మ తీసుకొచ్చిన మైసూర్ పాక్ డబ్బా తెరిచి ప్లేట్లో నాలుగు బిళ్ళలు పెట్టి తీసుకొచ్చింది సుందరమ్మ తినలేదు కానీ సుబ్బారావు రెండు తిన్నాడు సుందరమ్మ చేతి వంట రుచిని మెచ్చుకున్నాడు వసుంధర కాఫీ తీసుకొచ్చి చెరో కప్పు ఇచ్చి వెళ్ళింది కాఫీ తాగుతూ సుబ్బారావు తను అడగదలుచుకున్న విషయం ఎలా ప్రస్తావించాలా అని ఆలోచించాడు అమ్మా ఏమిటి బాబు నేను ఇప్పుడు చేస్తున్న గుమాస్తా ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను మానేసి ఏం చేస్తావు సుందరమ్మ ప్రశ్నార్థకంగా కొడుకు ముఖంలోకి చూసింది ఏదైనా బిజినెస్ చేద్దామనుందమ్మా ఏం బిజినెస్ చేస్తావు ఈ గుమాస్త ఉద్యోగం దొరక్క బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు ఉన్న ఉద్యోగం వదులుకుంటే తరువాత విచారించవలసి వస్తుందేమో సుందరమ్మ తన సందేహాన్ని వెలిబుచ్చింది నెలంతా కష్టపడి ఒళ్ళు విరుచుకుంటే ముష్టి మూడొందలు వస్తున్నాయి ఇద్దరం కష్టపడినా రెండు పొట్టలు నిండటానికే చాలటం లేదత్తయ్యా మీకు మనవడో మనవరాలో పుడితే ఎలా పెంచడం వాళ్ల ఏమిటి అన్నదే ఆలోచన ఏదైనా షాపు పెట్టుకుంటే లాభం పొంది రెండు మూడు సంవత్సరాల్లోనే పైకి రావచ్చనే ఆశ నాకు మీ అబ్బాయికిను వసుంధర అత్తగారికి నచ్చజెప్పింది సుందరమ్మకు కోడలు చెప్పింది అక్షరాల నిజమనిపించింది కోడలి తెలివికి వాక్చాతుర్యానికి లోన మురిసిపోయింది మీ అభిప్రాయం కూడా బాగానే ఉంది కానీ పెట్టుబడి కావద్దు సుందరమ్మ తిరిగి తన సందేహాన్ని బయటపెట్టింది అదా నువ్వు నాతో సహకరిస్తే చాలు ఏముందమ్మా పెట్టిన పెట్టుబడి మొత్తం కొంత గవర్నమెంట్ లోన్ తీసుకొని కొంత బిజినెస్లో సంపాదించే ప్రాఫిట్స్తో నుండి రెండు మూడు సంవత్సరాల్లో తీర్చేస్తాను సుబ్బారావు భరోసా ఇచ్చాడు నా సహకారమా సుందరమ్మ ఆశ్చర్యపోయింది అవునత్తయ్య మీ పేరు మీద సుజాత పేరు మీద ఉన్న మొత్తం ఇరవై వేలు పెట్టుబడి పెట్టండి సుజాతను తీసుకొని మీరు ఇక్కడికి వచ్చేయండి అందరం కలిసి ఉందాం మీ బాకీ తీర్చిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే వేరే ఉందరు కానీ అంతవరకు మీ ఇద్దరి బాధ్యత మేమే స్వీకరిస్తాం వసుంధర చెప్పదలుచుకున్నది చెప్పింది సుజాతను అడిగి ఏ విషయం ఉత్తరం రాయిస్తానో సుందరమ్మ పెండింగ్లో పెట్టింది సుజాతను ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత మాదే మీరింకా ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు ఒక అన్నయ్య తప్ప సుజాతకు మాత్రం ఎవరున్నారు వసుంధర సానుభూతిని వ్యక్తపరిచింది అది నిజమేనమ్మా మా బాధ్యత మీరు స్వీకరిస్తానంటే కాదంటానా ఇప్పుడు ఉన్నదంతా పెట్టుబడి పెడితే సుజాత పెళ్లి కుదిరితే కొద్దో గొప్పో కట్నం ఇవ్వటం పెళ్లి ఖర్చు ఎలాగని సుందరమ్మ మనసులోని మాట బయటపెట్టింది మెడికల్ షాపు ఓపెన్ చేద్దామనుకుంటున్నాను షాపు చెల్లి పేరున రిజిస్టర్ చేయిస్తాను బాకీ పూర్తిగా తీర్చే వరకు అది సెక్యూరిటీగా ఉంటుంది సుజాత పెళ్లికి అవసరమైతే లోన్ తీసుకుందాం చాలకపోతే ఇల్లు అమ్మేద్దామమ్మా సుబ్బారావు తల్లికి ధైర్యం చెప్పాడు సుందరమ్మ ఆ రాత్రికే స్వగ్రామానికి ప్రయాణమైంది సుజాతతో కూడా ఒక మాట చెప్పి లెటర్ రాయిస్తానని బస్ ఎక్కింది సుందరమ్మ రాత్రి ఇంటికి చేరుకునేటప్పటికీ ఏడైంది సుజాత అప్పటికే వంట చేసి తల్లి రాక కోసం నిరీక్షిస్తోంది సుందరమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రాగానే సుజాత గ్లాసుతో అందించింది నువ్వు అన్నం తిన్నావా సుందరమ్మ కూతుర్ని అడిగింది లేదమ్మా నువ్వు వచ్చాక ఇద్దరం తినొచ్చని నీ కోసమే చూస్తున్నాను సుజాత చెప్పడం పూర్తి కాకుండానే సుందరమ్మ చేతిలోని గ్లాస్ అలాగే పట్టుకొని వంటింట్లోకి దారి తీసింది తల్లి వెనకే సుజాత కూడా నడిచింది సుందరమ్మ రెండు కంచాల కడిగి ఇద్దరికీ వడ్డిస్తుంటే సుజాత పీటలు వేసి గ్లాసులతో మంచినీళ్లు పెట్టింది తింటూ సుజాత తల్లిని అడిగింది అన్నయ్య వదిన కులాసయ్యనా బాగానే ఉన్నారు అన్నయ్యతో నాకు జాబ్ కోసం ట్రై చేయమని చెప్పావా ఆ చెప్పానమ్మా వాడు ఉద్యోగం మానుకుంటున్నాడట సుందరమ్మ నెమ్మదిగా చెప్పింది మానుకునేం చేస్తాడట సుజాత తల్లి ముఖంలోకి ప్రశ్త్కంగా చూసింది బిజినెస్ చేస్తాడట ఏదైనా షాపు పెట్టుకుంటానని చెప్పాడు అదే నయం ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే బిజినెస్ లాభసాటిగా కనిపిస్తోంది మనం పెట్టుబడి పెట్టాలట సుందరమ్మ రహస్యం చెప్తున్నట్లు చెప్పింది మన దగ్గర ఏముందమ్మా పెట్టడానికి ఉంటే అలాగే ఇచ్చేవాళ్ళం మీ నాన్నగారు బ్యాంకులో వేసిన మొత్తం ఇరవై వేలు అప్పుగా ఇవ్వమన్నాడు నెలవారీ వచ్చే లాభంతో తీరుస్తాడట ఇస్తే బాగానే ఉంటుందనుకో మరి మనకు ఇల్లు గడిచేదట్లా సుజాత సందేహం అడిగింది నేను అదే అన్నాను బాకీ తీర్చే వరకు మనం కూడా వాళ్లతో కలిసి ఉండాలట ఆ తర్వాత మీ ఇష్టం సుజాత పెళ్లి బాధ్యత కూడా మాది అని భరోసా ఇచ్చింది మీ వదిన అమ్మా మనం వాళ్ల దగ్గరే ఉంటే ఈ మంచితనం నిలవదేమో అన్నయ్యకు ఇవ్వాలని ఉన్నా లాభం రావాలి తీర్చటానికి వదిన ఒప్పుకోవాలి ఇందులో ఏది సవ్యంగా జరగకపోయినా మనం బాధపడవలసి వస్తుంది అన్నయ్యకు అనవసరంగా రిస్క్ ఇచ్చిన వాళ్లమవుతాం ఆ గుమాస్తా ఉద్యోగంలో వచ్చే ఆదాయం ఎటూ చాలటం లేదు మీరు మాతో సహకరిస్తే షాపు సుజాత పేరున పెడతాం సుజాత పెళ్లి మేమే చేస్తాం ఇద్దరూ వచ్చేయండి అందరం కలిసే ఉందామన్నాడు నీ పెళ్ళి బాడు చేయవలసిందేగా ఇంట్లో దాన్ని నా వల్ల ఏమవుతుంది అని అనుకున్నట్టు సవ్యంగా జరిగితే ఎవ్వరికీ బాధ ఉండదు అన్నయ్య తప్ప మనకు మాత్రం ఎవరున్నారమ్మా ఒకే ఇంట్లో ఉంటే మనస్పర్ధలు వస్తాయేమోనని బాకీ తీర్చే వరకు ఉందాం ఆ తర్వాత ఇష్టం లేకపోతే వేరే ఇల్లు తీసుకుని విజయవాడలోనే ఉందాం నీకు ఆడు నీకు ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నీ దారిన నువ్వే వెళ్ళిపోతావు అక్కడ ఏదైనా ఉద్యోగం చూడొచ్చు సుందరమ్మ మాటలు సుజాతకి కొంతవరకు సబబుగానే తోచాయి నిజమే ఈ పల్లెటూళ్ళలో కూర్చునే కంటే అన్నయ్య దగ్గరే ఉండి ఏదో ఒకటి జాబ్ చూసుకుంటే సరే తన కాళ్ల మీద తను నిలబడగలిగితే ఒకరు చూడాలన్న బాధలేదు తనకు పద్దెనిమిది జరుగుతోంది జాబ్కు ట్రై చేయాలి ముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో నేమ్ రిజిస్టర్ చేయించాలి అన్నయ్య చెప్పినట్టే చేద్దామమ్మా మనమే ఇవ్వకపోతే తనకు అప్పెవరిస్తారు మూడు సంవత్సరాల నుండి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా కానీ వెనకబడలేదు అదృష్టం కలిసి బిజినెస్ బిజినెస్లోనైనా లాభిస్తుందేమో చూద్దాం సుజాత సంతోషంగా ఒప్పుకుంది ఇద్దరూ చెయ్యి కడుక్కొని లేచారు సుజాత రెండు కంచాలు కడిగి షెల్ఫ్లో పెట్టొచ్చి తల్లి పక్కనే పడుకుంది సుందరమ్మ కూతురు మీద చెయ్యి వేసి మరో చేతిని తల కింద పెట్టుకుని పడుకుంది తల్లి కూతుళ్ళిద్దరు జరగబోయే మార్పుల గురించి ఆలోచిస్తున్నారు విజయవాడ వెళ్ళిపోవాలంటే సామానంతా తీసుకువెళ్ళాలి మరి గేదెలు టౌన్లో ఖాళీ స్థలం వాటికి గొడ్లపాక గడ్డివాము అన్నీ కావాలంటే కుదరదు వాటిని ఇక్కడే అమ్మివేయాలి ఈడొచ్చిన పిల్ల చెవులకి జూకాలు తప్ప ఏమీ లేవు నగలు చేయించాలి పెళ్లి ఖర్చు కట్నం ఇంకా నగలు కూడా చేయించాలంటే మాటలా ఎంత చెల్లెలి మీద ప్రేమ ఉంటే మాత్రం ఎక్కడి నుండి తెస్తాడు గేదెలమ్మి సుజాతకు నగలు చేయించాలి ఇలా ఆలోచిస్తున్న సుందరమ్మ కూతురు అమ్మా అని పిలవడంతో తన ఆలోచన స్రవంతికి ఆనకట్ట వేసి ఏమిటమ్మా అని కూతుర్ని ప్రశ్నించింది అన్నయ్య ఏం షాప్ పెడదామనుకుంటున్నాడు అదేదో మందుల షాపు పెడతాడట అన్నయ్యనొచ్చి అలాగే బ్యాంక్లో డబ్బు తీసుకెళ్ళమని లెటర్ రాస్తాను నీ ఇష్టం తల్లి ఎలా చేస్తావో నీ మాట కాదనను మీ వదిన కూడా అందరిలాంటిది కాదమ్మా చాలా అనుకోగల పిల్ల ఏమోలే అమ్మా తర్వాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది అన్నయ్య షాప్ ఓపెన్ చేయగానే మనం విజయవాడ వెళ్దాం ఆ తర్వాత నేను ఏదో ఒక జాబ్ చూసుకుని చేరతాను సుజాత ఉత్సాహంగా చెప్పింది పిచ్చి తల్లి నీ మనసు మంచిది భగవంతుడు నేను చల్లగా చూస్తాడమ్మా అని కూతురు తలనిమిరింది సుందరమ్మ సుజాత రాసిన లెటర్ చూసి సుబ్బారావు వసుంధర చాలా సంతోషించారు ఆ రోజే లైసెన్స్కి అప్లై చేశాడు వారం తిరగకుండానే వెళ్ళి తల్లి చేత చెల్లెల చేత సంతకాలు చేయించి బ్యాంక్లోని మొత్తం ఇరవై వేలు తీసుకున్నాడు మీరెప్పుడు బయలుదేరిది లెటర్ రాస్తే వచ్చి తీసుకువెళ్తాను గేదెలు అవి అమ్మేశాయి అని తల్లితో చెప్పి వెళ్ళిపోయాడు సుబ్బారావు సుందరమ్మ గేదెలు గడ్డి అన్నీ అమ్మేసింది మొత్తం నాలుగు వేలొస్తే ఆ సొమ్ముతో సుజాతకి రెండు జతల గాజులు లాకెట్ గొలుసు చేయించింది సుందరమ్మకు ఆ పల్లెటూరు జన్మభూమి కాకపోయినా ఆమె కాపురానికి వచ్చి ముప్పై ఐదేళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ తిరిగినా సెలవులు వచ్చేసరికి ఇంటికి చేరేవారు ఊళ్ళో అందరూ భర్త చిన్నప్పటి నుండి కూడా బాగా అభిమానించేవారు ఆ ఊరు వదిలి వెళ్లాలంటే సుందరమ్మకు బాధగానే ఉంది సుజాతకు విజయవాడ వెళ్ళి ఉండాలంటే సరదాగానే ఉంది ఈ పల్లెటూళ్ళో ఉండి చేసేదేముంది అక్కడ ఏదైనా జాబ్ చూసుకోవడమో లేక షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటమో ఏదో ఒకటి చెయ్యాలని తొందరగానూ ఉంది వచ్చే ఆదివారం వచ్చి తీసుకెళ్లమని సుబ్బారావుకు లెటర్ రాసింది నెలకు ఇరవై రూపాయలు చొప్పున ఇల్లు అద్దెకిచ్చారు సామానంతా సర్దుకున్నారు సుజాత రాసిన లెటర్ చూసి వసుంధర భర్తను ఉదయం ఎనిమిది గంటల బస్కి పంపించింది సుబ్బారావు సామానంతా పార్సెల్ చేయించి తల్లిని చెల్లెల్ని తీసుకొని ఆ సాయంత్రానికి వచ్చాడు వసుంధర అత్తగారిని ఆడబడుచుని సాధనంగా ఆహ్వానించింది నెల రోజుల్లో లైసెన్స్ రావడం సుజాత మెడికల్ స్టోర్స్ అనే పేరుతో రిటైల్ మెడికల్ షాప్ ఓపెన్ చేయటం సైమల్టేనియస్గా సుబ్బారావు తను చేస్తున్న క్లర్క్ పోస్ట్కి రిజై రిజైన్ చేయటం జరిగాయి సుందరమ్మ గారు ఇంట్లో వంట పని వడ్డించటం అన్నీ తనే చేస్తోంది సుజాత తల్లికి వంటలో హెల్ప్ చేస్తుండేది వసుంధర మామూలుగానే స్కూల్కి వెళ్ళొస్తోంది ఇంట్లో చేసే పనేమీ లేదు కనుక కాస్త రిలీఫ్గానే ఉంటున్నది ఇదివరకు ఉంటున్న ఇల్లు సరిపోవటం లేదని గవర్నర్ పేటలో షాపుకు దగ్గరగా ఉండేటట్లుగా నెలకు రెండు వందల రూపాయల అద్దెకు డాబా ఇల్లు మాట్లాడి షిఫ్ట్ అయ్యారు చిన్న వరండా దాని వెనక వరుసగా మూడు గదులు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మొదటి గది ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి రాత్రిపూట సుందరమ్మ సుజాత పడుకోవటానికి కేటాయించారు సెకండ్ రూమ్ వసుంధర సుబ్బారావుల బెడ్రూమ్ లాస్ట్ రూమ్ కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ ఇంటి వెనుక కాస్త ఖాళీ స్థలం ఉంది సుజాతకు మొక్కల పెంపకం హాబీ ఆ కాస్త స్థలంలోనే వంగ పచ్చిమిరప టొమాటో మొదలైన కూరపాదులు పెట్టింది కుండీలలో గులాబీ కనకాంబరం మొక్కలు మరవం చెట్లు పెట్టింది ఇదివరకే నాటి ఉన్న మల్లె సన్నజాజి చెట్లకు పందిళ్లు వేసింది ఉదయం ఏడు గంటలకి తల్లిపెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి షాప్కు వెళ్ళేవాడు సుబ్బారావు సుందరమ్మ కూరలు చేసి కాసిని బియ్యం పండి కోడలికి టిఫిన్ బాక్స్లో సర్ది తొమ్మిదిన్నరకు రెడీగా ఉంచేది వసుంధర స్నానం చేసి తలదువ్వుకొని టాయిలెట్ అయి బాక్సు కొన్ని పుస్తకాలు పర్సు ప్లాస్టిక్ బాస్కెట్లో పెట్టుకుని రిక్షాలో స్కూలుకు వెళ్లేది మరల సాయంత్రం నెమ్మదిగా నడిచి ఐదింటికి ఇల్లు చేరుకునేది సుబ్బారావు నెలకి నూట యాభై జీతంతో ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ని అపాయింట్ చేశాడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంటికి భోంచేసి ఓ అర్ధగంట రెస్ట్ తీసుకొని రెండింటికి షాపుకు వెళ్ళేవాడు రాత్రి పదింటికి షాపు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేవాడు సుజాతకు ఖాళీగా కూర్చోవాలంటే బోర్గా ఉంది అవకాశం చూసుకుని అప్పుడప్పుడు సుబ్బారావుతో తనకు జాబ్ చూడమని చెప్తూనే ఉంది చెప్పినప్పుడల్లా చూద్దాం అని అంటూ ఉండేవాడు జాబ్ రావాలంటే ఉత్తరమో దక్షిణమో ఉండాలి కానీ తన దగ్గర అవి రెండు లేవాయే అని మనసులో అనుకునేవాడు చెల్లి నువ్వు జాబ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ముందు పెళ్ళి కానీ తర్వాత చూద్దాం అనేవాడు ఆఖరికి ఒక రోజున సుబ్బారావు క్లాస్మేట్ ప్రకాష్ వస్తే అతనితో సుజాతకు జాబ్ చూడమని చెప్పాడు ప్రకాష్ విజయవాడలోనే కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నాడు ప్రకాష్ ఆలోచించి సుజాతను పిలిచి అన్నాడు జాబ్ రావాలంటే కొంత టైం కావాలి ఈలోపు జనరల్ నాలెడ్జి బుక్సు జర్నల్సు చదువుతూ న్యూస్ పేపర్ చూస్తూ ఉండు వచ్చే అక్టోబర్లో బ్యాంక్ టెస్ట్ రాద్దు గాని అని సలహా ఇచ్చాడు సుబ్బారావు నవ్వి ఎలాగైనా మా చెల్లికి జాబ్ వచ్చేలా చూడు ఏమీ తోచక రోజు నా ప్రాణం తీస్తోంది అన్నాడు అయితే మా పిల్లల్ని ఇంకా పది మందిని మాట్లాడి పంపిస్తాను ట్యూషన్ చెప్తావా అమ్మా ప్రకాష్ అడిగాడు కాస్త కాలక్షేపంగా ఉంటుంది పంపించండి అలాగే చెప్తాను సుజాత అదే మహద్భాగ్యం అనుకుని అర్జెంటుగా తన అంగీకారాన్ని తెలిపింది ఆ తర్వాత వారానికే ప్రకాష్ గారి పిల్లలు ముగ్గురు వాళ్ళ పక్క వాటాలలోని పిల్లలు మరో నలుగురు సుజాత దగ్గర ట్యూషన్కి చేరారు ఫ్రంట్ రూమ్ ట్యూషన్ రూమ్ అయింది మార్నింగ్ సెవెన్ టు నైన్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ పిల్లలు వచ్చి ట్యూషన్ చెప్పించుకునేవారు మధ్యాహ్నం లీజర్ టైంలో సుజాత జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుతుంది ఒక నెల గడిచేసరికి స్టూడెంట్సు స్ట్రెంగ్త్ ముప్పైకి పెరిగింది నెలకు మూడు వందలకు పైగా ఆదాయం వస్తుంటే టైంపాస్ అవుతుంటే సుజాత హుషారుగా ఉంది తను పెంచిన మొక్కలు పూలు పూస్తున్నాయి కూరపాదులు కాపుకొచ్చాయి మరో రెండు నెలలకి రోజూ సాయంత్రం సన్నజాజులు కనకాంబరాలు కోసి కట్టి కొంత వదినకిచ్చి కొంత తన పొడవాటి జడలో తురుముకునేది శుక్ర శనివారాల్లో మాత్రం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోలకు వేసేది సుజాతకు ఇదివరకటిలా తల్లికి వంట పనిలో అసిస్ట్ చేయడానికి వీలు పడటం లేదు వసుంధర తనే వెళ్ళి ఏదో పని అందుకుని చేసేది అత్తగారు వద్దన్నా వినకుండా కూరలు తరగటం బియ్యంలో రాళ్లేరటం కాఫీ కలపటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తుండేది సుందరమ్మ గారి పొదుపరితనం వలన దొడ్లో పండించిన కూరలు వాడటం వలన కొంత అదనపు ఖర్చు తగ్గింది ఇదివరకు ఇద్దరికి నెలకి ఆరు వందలు ఖర్చు అయ్యేది ఇప్పుడు నలుగురు మనుషులు ఇంట్లో సరుకుల వాడకం పాల ఖర్చులు పెరిగాయి హౌస్ రెంటు నెలకి డెబ్బై ఐదు పెరిగింది స్కూలుకు ఇల్లు దూరం కావటం వలన ఒకసారి నడిచొచ్చిన నెలకి పదిహేను రూపాయలు వసుంధర రిక్షా ఖర్చు పెరిగి వసుంధర జీతం పిఎఫ్ ఇన్సూరెన్స్ కటింగ్ స్పోను చేతికి వచ్చే మూడు వందల ఇరవై సుజాత ఇస్తున్న రెండు వందలు వాడినా చాలటం లేదు సుబ్బారావు షాపు సేల్స్ అమౌంట్లో పడి నెల నెల మరో మూడు వందలు ఖర్చు చేస్తున్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కనుక ఎలా ఖర్చు చేసినా తనని అడిగేవారెవ్వరూ లేరు స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ మాత్రం గిట్టేవి సుబ్బారావు మాత్రం ఎప్పుడూ కాస్త రెప్యుటేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అనే ఆప్టిమిస్టిక్ వ్యూలోనే ఉండేవాడు కాంపిటీషన్ పెంచడానికి ఇతర షాపులలో కంటే కమిషన్ రేటు తగ్గించి అమ్మేవాడు దానితో సేల్స్ పెరిగాయి ప్రాఫిట్స్ పెద్దగా లేకపోయినా బిజినెస్ బాగానే రన్ అవుతోంది అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు షాపు సుజాత పేరున ఉంది గనక తను కూడా నెలకి నాలుగు వందల జీతం మీద మేనేజర్గా అపాయింట్ అయినట్టు ట్రీట్ చేస్తున్నాడు పెట్టుబడికి తీసుకున్న ఇరవై వేలు తీర్చడం మొదలు పెట్టాలని నెల నెల ఎంతో కొంత బ్యాంక్లో జమ కట్టాలని అనుకునేవాడు కానీ ప్రతి నెల అకౌంట్స్ సెటిల్ చేయడం సాధ్యం కాదు ప్రాఫిట్స్ ఎంత మిగిలింది ఇయర్ ఎండింగ్ కానీ తెలియదు అందువలన ప్రయత్నం మానుకున్నాడు తను తీసుకునే శాలరీ నాలుగు వందల్లో మూడు వందలు ఇంటి ఖర్చు చేసేవాడు ఓ యాభై తన సిగరెట్లకి బయట కాఫీలకు ఖర్చు చేసి మిగిలిన యాభై తన సేవింగ్స్లో వేసేవాడు ఒక రోజున వసుంధర మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చి తలనొప్పిగా ఉందని పడుకుంది ఉదయం తీసుకెళ్లిన అన్నం తినకుండా టిఫిన్ బాక్స్తో అలాగే తీసుకొచ్చింది మంచం మీద వాలి కళ్ళు మూసుకొని పడుకుంది ఏం వదినా అలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా సుజాత అడిగింది కళ్ళు తిరుగుతున్నట్టు వికారంగా ఉంది వసుంధర నీరసంగా జవాబిచ్చింది సుజాత ఈ విషయం తల్లితో చెప్పి కాఫీ కలిపి తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్ళింది సుందరమ్మ కంగారు పడుతూ వచ్చి కోడలిని నుదుటి మీద వేసి చూసింది ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా ఇంతలోనే ఏమైంది ఒళ్ళు చల్లగానే ఉంది అంటూ వసుంధర ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది వసుంధర లేచి చకచక నడిచి దొడ్లోకి వెళ్ళిపోయింది సుందరి సుందరమ్మ కోడలిని అనుసరించి వెనకాలే వెళ్ళి ఆమె వాంతి చేసుకోవటం చూసి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది వసుంధర మంచినీళ్ళు తాగి మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకుంది సుందరమ్మ ఆమె మంచానికి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చుంది ఆమె మనసంతా ఆలోచనలతో నిండిపోయింది వసుంధర నెల నెల వాకిట్లో ఉంటున్నావా తన సందేహ నివృత్తి కోసం కోడల్ని ప్రశ్నించింది వసుంధర నీరసంగానే నవ్వి లేదండి మూడు నెలలైంది అని చెప్పి మళ్ళీ యధాప్రకారం కళ్ళు మూసుకొని పడుకుంది సుబ్బారావు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అతనితో పెళ్ళైన వాళ్లంతా ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రులయ్యారు ఇన్నాళ్లకు దైవం కరుణించాడు ఇంకా కొన్ని నెలలకు తనకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు సుందరమ్మ హృదయం ఆనంద డోలిక ఊగుతోంది సుజాత ఆస్ప్రో టాబ్లెట్లు రెండు ఓ కప్పు కాఫీ తీసుకొచ్చి వదినకిచ్చింది ఆ ట్యాబ్లెట్లు వేసుకోకు కాఫీ తాగి పడుకో అని సుందరమ్మ చెప్పగానే వసుంధర ట్యాబ్లెట్లు రెండు దిండు పక్కనే ఉంచి కాఫీ తాగి పడుకుంది సుజాత లోపలికి వెళ్ళబోతుంటే సుందరమ్మ నీకు మేనల్లుడు పుడతాడమ్మా అని చెప్పింది సుజాత ఒక్కసారి ఎగిరి గంతేసింది వసుంధర మంచం దగ్గరకు ఒక్కంగలో వెళ్ళి వదిన ఈ శుభవార్త ఇందాకటి నుండి చెప్పవేం మరి అంటూ ఉత్సాహంగా ఆమె రెండు భుజాలు పట్టుకుని ఊపేసింది వసుంధర చిన్నగా నవ్వి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గల్ని తన రెండు చేతులలో దాచేసుకుంది నీ పిచ్చే ఆనందం నువ్వును వదిన్ని అలా కుదిపెయ్యకు అని సుందరమ్మ నవ్వుతూనే కూతుర్ని మందలించింది ఆ రాత్రి సుబ్బారావు వచ్చిన తర్వాత సుజాత ఈ శుభవార్త చెప్పింది సుజాత అనుకున్నట్టు అతను ఆనందంతో తలమున కలవలేదు చెల్లెలి ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుకుని తాపీగా అలాగా అని ఊరుకున్నాడు సుజాత చిన్నబుచ్చుకుని లోపలికెళ్ళింది సుబ్బారావు డ్రస్ మార్చుకోవటానికి గదిలోకి వెళ్ళాడు వసుంధర ప్రశాంతంగా నిద్రపోతోంది లేపటం ఎందుకులే అని లుంగీ కట్టుకుని కామ్గా వచ్చాడు అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి సుందరమ్మ భోజనం వడ్డించింది సుబ్బారావు పీట మీద కూర్చుంటూ అడిగాడు చెల్లి భోంచేసిందా అమ్మా ఆ ఇందాకే తిని నీకోసం కాచు కూర్చుంది సుందరమ్మ అర్థవంతంగా జవాబిచ్చింది వదిన ప్రెగ్నెంట్ అని తనతో చెప్పాలని సుజాత ఇప్పటివరకు వెయిట్ చేసిందని ఆమె భావం అది గ్రహించిన సుబ్బారావు మళ్ళీ అడిగాడు నీ కోడలు భోంచేసిందా మధ్యాహ్నం నుండి అలా పడుకునే ఉంది స్కూలుకు తీసుకువెళ్ళిన అన్నం తినకుండా తెచ్చింది సాయంత్రం ఆరింటికి గుప్పెడు బియ్యం బండి ఉసిరికాయ పచ్చడితో వడ్డించాను వేడిగా నాలుగు మెతుకులు తిని పడుకుంది నువ్వు వడ్డించుకో అమ్మ అప్పుడే అయింది ఒక్కసారి కొడుకు ముఖంలోకి చూసి తను వడ్డించుకుంది సుందరమ్మ సుబ్బారావుకి పెరుగొడ్డించి అతను అన్నం కలుపుకుంటూ ఉండగా సుందరమ్మ అతనితో బాబు రేపు ఉదయం వసుందర్ని తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించు మందులు బలానికి టానికులు రాయించుకురా ఇప్పటి నుండే పళ్ళు అవి వాడాలి అసలే బక్కపల్చగా సన్నగా ఉంటుంది అని చెప్పింది నాకెక్కడ వీలవుతుంది నువ్వు తీసుకెళ్ళమ్మా లేడీ డాక్టర్ దగ్గరికేగా శుభమా అని నేను తీసుకెళ్లడం ఏమిటి నీ షాప్లో పని ఎప్పుడు ఉండేదే నాకు ఎదురు చెప్పక రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఓసారి వచ్చి తీసుకెళ్ళు అది కాదమ్మా ఎవరు వెళ్ళినా ఒకే రకం మందులు రాస్తుంది చీటి తీసుకొస్తే నేను రేపు మధ్యాహ్నం షాపు నుండి మందులు పంపిస్తాను ముందు నేను చెప్పినట్టు చెయ్యి ఒకసారి నువ్వు చూపించరా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే సుజాత నేను గాని తీసుకెళ్తాం సుందరమ్మ ఖచ్చితంగా చెప్పింది ఆమె మాటను కాదనలేకపోయాడు సుబ్బారావు తను భోంచేసి తల్లి తినే వరకు కూర్చొని ఆ తర్వాత సిగరెట్ అంటించుకుని వీధి గుమ్మంలో నిలబడి పొగ రింగులు రింగులుగా వెళ్తుంటే ఆ సిగరెట్ ధూప మేఘాలతో పాటే అతని ఆలోచనలు సాగుతున్నాయి తన పెళ్ళై నాలుగు సంవత్సరాలైంది ఇన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం కష్టమని సంతానాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు షాపు బాగానే నడుస్తున్నది మెడికల్ షాప్ నుండి తను జీతంగా తీసుకునే డబ్బు వసుంధర జీతం సుజాత నెల నెల ఇస్తున్న రెండు వందలతో ఇల్లు హాయిగా గడుస్తోంది తనకు పిల్లలు కావాలని తన భార్య పట్టుబట్టింది ఏదో పిచ్చి పిల్లలు లేకపోతే వచ్చిన నష్టమేమిటి ఇంతవరకు అప్పు చేసిన ఇరవై వేలు ఒక్క పైసా కూడా తీర్చలేదు ఇప్పుడే నెలకు ఎనిమిది వందల పైచీలకు ఖర్చవుతోంది రేపు తన ఫ్యామిలీలో ఐదవ మెంబర్ చేరబోతున్నాడు నెల ఖర్చు మరో వంద పెరుగుతుంది బాకీ ఎలా తీరగ తీరడం సుజాతకు పంతొమ్మిదేళ్లు నుండి ఇరవై జరుగుతోంది ఇప్పటికే ఎన్నో సంబంధాలు వచ్చాయి అందంగా ఉంటుంది కనుక చేసుకుంటామని చాలామంది అడిగారు పెళ్లి ఖర్చులు లాంఛనాలు వీటికి కనీసం పదివేలైనా కావాలి కట్నం సంగతి అలా ఉంచి ముందు పెళ్లి చేయటానికే డబ్బు లేదు అందుకే సుజాత పెళ్లి ఈ సంవత్సరానికి వాయిదా వేశాడు ఈ సంవత్సరం వచ్చే లాభం చూసుకుని వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం సుజాత పెళ్లి చేయాలి ఆ తర్వాత రెండేళ్లలో ఇవ్వవలసిన పదివేలు తీర్చెయ్యాలి తల్లి ఎలాగూ తమ దగ్గరే ఉంటుంది కనుక ఇవ్వవలసిన పదివేలు తర్వాత సంవత్సరానికి వెయ్యి రెండు వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు షాపు మిగిలిపోతే తమ జీవితాలకు సరిపోగా పుట్టే పిల్లలకి తనివ్వగలిగేది అదే సిగరెట్ చివరి వరకు కాలి వేలు చురుక్కుమనడంతో ఈ లోకంలోకి వచ్చి సిగరెట్ పీకను దూరంగా విసిరి లోపలికి వచ్చి తలుపు గడియవేసి నిద్రపోతున్న సుజాతను అప్పటికే గుర్రు పెడుతున్న తల్లిని ఒకసారి చూసి బెడ్రూంలోకి వెళ్ళి ప్రశాంతంగా పసిపాపల ముడుచుకొని పడుకున్న వసుంధర్ని ఒకసారి చూసి లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కనే పడుకున్నాడు వసుంధర్కు మెలకు వచ్చి భర్తను చూసి ఎంతసేపైంది మీరొచ్చి అలా పడుకుంటే నిద్ర పట్టేసింది అని భర్త వచ్చేటప్పటికే భోజేసి పడుకున్నందుకు నొచ్చుకుంది సరే గాని నువ్వు తల్లివి కాబోతున్నావట నిజమేనా భార్య నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ అడిగాడు సుబ్బారావు మీరు తండ్రి కాబోతున్నారు అక్షరాల నిజం అంది చిలిపిగా అతని జుట్టులోకి తన చేతి వేళ్ళు పోనిస్తూ అయితే మనకు బాబు పుడతాడన్నమాట కాదు పాపే పుడుతుంది నీకేం కని కూర్చుంటావు కట్నాలు ఇవ్వలేక పెళ్లి చేయలేక నేను బాధపడాలి మీరేమీ బాధపడక్కర్లేదు మా నాన్నగారు మీకు ఇచ్చారా కట్నం అలాగే మీరు మీ అమ్మాయికి ఇవ్వనక్కర్లేదు అందరూ నాలాగే ఉంటారా అయినా అప్పటి సంగతి మనకు బాబు పుడితే పేచీయలేదు పాప పుట్టినా ఏమీ పర్వాలేదు బాగా చదివించి డాక్టర్ని చేద్దాం అప్పటి వరకు యాంటీ డౌరీ యాక్టు అమల్లోకి రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం నీ తెలివి అమోఘం బస్సు నువ్వు మినిస్టర్ అవ్వాల్సింది నాకు భార్య అయ్యావు కానీ భార్య చెంప మీద ముద్దు పెట్టుకొని ఓ కాంప్లిమెంట్ విసిరాడు ఇప్పుడు మాత్రం కాలేదా కరణేషు మంత్రి నాకేం తక్కువైంది ఆనాడు నువ్వు ప్లాన్ వేసి నన్ను ప్రోత్సహించబట్టే షాపు పెట్టడం జరిగింది లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నానన్నట్టు ఉండేది ఆ గుమాస్తా ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండేవాణ్ణి నేను కేవలం అడ్వైజర్ని మాత్రమే కష్టమంతా మీది మీ కృషి ఫలితంగా బిజినెస్ డెవలప్ అయింది మెడికల్ షాపు అచిర కాలంలోనే పాపులర్ అయింది కృషి చెయ్యకుండా ఏ పని జరగదు అంతా దేవిగారి అదృష్టం అని వసుంధరను హృదయానికి హత్తుకున్నాడు ఆమె అతని గాఢ పరిశ్వంగంలో గువ్వలా ఇమిడిపోయింది పడుకోండి అప్పుడే పన్నెండు అవుతోంది మరలా అర్లీ మార్నింగ్ సిక్స్కే లేవాలి వసుంధర భర్త వైపు జాలీగా ఉంది చెప్పడం మర్చిపోయాను అమ్మ నిన్ను లేడీ డాక్టర్కి చూపించమంటోంది రేపు ఉదయం నైన్ థర్టీకి వచ్చి తీసుకెళ్తాను రెడీగా ఉండు ఇప్పుడు ఎందుకండి బాగానే ఉన్నానుగా ఏమో నాకు తెలియదు పండులాంటి మనవడు ఆరోగ్యంగా పుట్టాలని ఆవిడ గారి ఆశ నేను తీసుకెళ్ళి టెస్ట్ చేయించే వరకు ఊరుకోదు నైన్ థర్టీకి వెళ్తే స్కూల్కి అందుకోగలనా వసుంధర తన సందేహాన్ని వెలిబుచ్చింది రేపు కూడా లీవ్ పెట్టేయి చూద్దాంలేండి అని నిద్రలోకి జారుకుంది తెల్లగా పాలిపోయినట్టున్న చెక్కిళ్ళు మూసిన విశాలమైన కళ్లకు దిద్దిన కాటుకరేఖ లాంటి ముక్కు చిన్న నోరు విశాలమైన నుదురు దానిమీద ఫ్యాను గాలికి పడి చిందులేస్తున్న నీలాల ముంగురులు ఆమె ముఖాన్ని చూస్తూ ఎప్పుడో నిద్రపోయాడు సుబ్బారావు అక్టోబర్లో సుజాత కెనరా బ్యాంక్ టెస్ట్ రాసింది స్వతహాగా మెరిటోరియస్ స్టూడెంట్ కావడం జాబ్ చేయాలన్న పట్టుదలతో బుక్స్ చదివిందేమో పేపర్ బాగా ఆన్సర్ చేసింది అయినా జాబ్ వస్తుందో లేదోనన్న డౌట్ లేకపోలేదు ఇదివరకు చెప్తున్న ట్యూషన్ కంటిన్యూ చేస్తోంది వసుంధర ఓ పదిహేను రోజులు మార్నింగ్ సిగ్నెస్తో బాధపడిన తర్వాత బాగానే ఉంది సుందరమ్మ కోడల్ని ఎంతో అప్రూపంగా చూసుకుంటోంది రోజు ఒక సీసా పాలు ఎక్స్ట్రాగా పోయించుకొని ఉదయం సాయంత్రం పాలు ప్రోటీన్ ఎక్స్ కలిపి ఇస్తుంది ఆరిపోయినవి తినలేవు అని ఉదయం తొమ్మిదిన్నరకి స్పెషల్గా వండి వడ్డిస్తోంది మధ్యాహ్నం రసం ద్రాక్ష పళ్ళు రెండు చక్కెర కేళీలు ఇచ్చిరమ్మని సుబ్బారావుకు స్పెషల్ డ్యూటీ వేసింది సాయంత్రం ఐదింటికి వేడివేడిగా టిఫిన్ కాఫీ ఇచ్చేది స్నానం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకునేటప్పటికీ భోజనం రెడీ చేసి ఏడింటికే వడ్డించేది టైం ప్రకారం టానిక్కు మందులు ఇచ్చి రాత్రి పదింటికి పాలు షుగర్ కలిపిచ్చేది సుబ్బారావు మామగారికి లెటర్ రాశాడు వసుంధరకి రెండు సంవత్సరాల నిండక మునిపే తల్లి కరువైంది మేనత్త విధవగా ఇంట్లోనే ఉంటూ వసుంధరను పెంచింది ఆవిడ కూడా వసుంధరకు పద్నాలుగేళ్లు నిండక ముందే పరమపదించింది వసుంధర తండ్రి సుందర్రామయ్య భార్య పోయిన సంవత్సరానికే మాణిక్యాంబను పెళ్లి చేసుకున్నాడు ఆవిడకు ముగ్గురు మగసంతానం ఆవిడకి ఏమాత్రం కిట్టదు అందుకే సుందరరామయ్య ఇంటర్ పాస్ అవ్వగానే టీచర్ ట్రైనింగ్లో చేర్పించాడు ట్రైనింగ్ పూర్తి కాగానే తన స్నేహితుడు రాఘవరావు ఏకైక పుత్రుడు సుబ్బారావుకిచ్చి కన్యాదానం చేశాడు ఈ నాలుగేళ్లలోనూ నాలుగైదు నెలలకొకసారి తనే వచ్చి రెండు రోజులుండి కూతుర్ని చూసి వెళతాడు వెళుతూ గాజులు తొడిగించుకోమ్మా అని ఐదో పదో వసుంధర వద్దన్న వినకుండా ఇచ్చి వెళ్ళేవాడు సుందర్రామయ్య అల్లుడు రాసిన ఉత్తరం భార్యకు చూపించి తొలికాన్పు కదా అమ్మాయిని పురిటికి తీసుకొద్దామా అని అడిగాడు ఇక్కడ మీ ఎస్టేటు తరగదన్నట్లు మాట్లాడతారేమిటి తీసుకురావటం అంటే మాటలా ఎంత లేదన్నా ఏడెనిమిది వందలు ఖర్చవుతుంది వాళ్ల తిప్పలు వాళ్ళు పడతారు అంటే సవతి తల్లి చూడదని ఒక మాట నన్నే అంటారు మీకు చూడాలనిపిస్తే ఓసారి వెళ్ళి ఓ డజన్ పళ్ళు కొని ఇచ్చి చూసిరండి అంతేగాని అనవసరంగా ఆర్భాటం చేయకండి అని సలహా ఇచ్చింది మాణిక్యాంబ సుందరరామయ్య అది నిజమే అనుకున్నాడు అక్కడైతే అత్తగారు భర్త ఆడపడుచు అందరూ ఉన్నారు దగ్గరే హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చినా ఎవరు చూస్తారు మగవాడు తనేం చేయగలడు అని ఆలోచించి జాగ్రత్తగా చూసుకోమని వీలు చూసుకొని వస్తానని అల్లుడికి లెటర్ రాశాడు కానీ కట్నం లేకుండా చేసుకున్న పుట్టింటివారు ఏ లాంఛనాలు జరపకపోయినా భర్త కానీ అత్తగారు కానీ తనను ఒక్క మాట అనకుండా ఏ లోటు రానివ్వకుండా ఎంతో ఆప్యాయంగా ఆదరాభిమానాలతో చూడటం వసుంధరికి మహదానందంగా ఉంది వీళ్ళు నిజంగా దేవతలు ఇలాంటి వాళ్ళుండటం లోకంలో అరుదు అనుకునేది ఆ మాటే అప్పుడప్పుడు భర్తతో అనేది రెండు చేతులు కలిస్తే గాని చప్పట్లు మోగవు వసు మాలో కలిసిపోయే ఉత్తమ సంస్కారం గల నువ్వు మా గృహలక్ష్మి కావటం మా అదృష్టం మన సంసార నౌక ఇలాగే నాలుగు కాలాల పాటు చల్లగా నడవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అనేవాడు మీలాంటి సహృదయులను కరుణామయుడుగు భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు అనేది వసుంధర వసుంధరకి ఆరవ మాసం వచ్చింది సుందరమ్మ శ్రీమంతం చెయ్యాలని సుబ్బారావుతో చెప్పింది పెద్దగా ఖర్చు పెట్టకు ఓ పది రూపాయలు ఇస్తాను పళ్ళు తెప్పించి నలుగురు ముత్తైదువులకు పిలిపించి ఇప్పించు అన్నాడు సుందరమ్మ ముక్కు మీద వేలేసుకొని చాలే మంచి మాటే చెప్పావు గానీ నీ డబ్బేమివ్వొద్దులే నా డబ్బులో నుండి ఓ ఐదు వందలు ఇలా పారయ్యబోయి శుభమా అని పెళ్లైన నాలుగేళ్లకి కొడుకు పుట్టబోతున్నాడని ఓ ముద్దు లేదు ఆ అమ్మాయికి తల్లి లేకపోబట్టి ఇక్కడ చేయవలసి వచ్చింది అవసరానికి ఖర్చు పెట్టకపోతే ఎందుకు నీ సంపాదన అని కొడుకును పట్టుకుని దులిపింది సుబ్బారావు నోరు మూసుకొని కావలసినవన్నీ కొని తెచ్చాడు ఎనిమిది వందలు ఖర్చయింది వసుంధర తండ్రికి లెటర్ రాశారు మాణిక్యాంబ వచ్చి రవికల గుడ్డ పసుపు కుంకుమ ఓ డజన్ పళ్ళు సవతి కూతురి పెట్టి మీ నాన్నగారి ఓపిక ఇంతేనమ్మా అని చెప్పింది మీరు పెట్టాలా కంటితో చూస్తే చాలదు అని కొడుకుతో తెప్పించిన చీర జాకెట్టు పళ్ళు మాణిక్యాంబతో వసుంధరకి ఇప్పించింది సుందరమ్మ అవన్నీ ఇచ్చి మాణిక్యాంబ వసుంధర మీద అక్షతలు చల్లి త్వరలో పనసపండు లాంటి బాబునెత్తుకొని మీ నాన్నగారిని తాతగారిని చేయమ్మా అని నవ్వింది వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత సుందరమ్మ పసుపు సున్నం కలిపిన నీళ్లు తెచ్చి వసుంధరకు దీష్టి తీసింది మాణిక్యాంబ వసుంధర్ని పురుటికి తీసుకువెళ్తాను పంపించమని అడిగింది వద్దులేండి ఎక్కడైతేనే మా ఇంట్లోనే పురుడు పోస్తాం ప్రసవించగానే లెటర్ రాయిస్తాను రండి అని చెప్పింది మాణిక్యాంబ తను పైమాటగా వాళ్ళు పంపించినందుకు మనసులోనే సంతోషిస్తూ మర్నాటు ఉదయమే వెళ్ళిపోయింది డిసెంబర్ ముప్పై కల్లా సుబ్బారావు మెడికల్ షాపు ఫైనల్ అకౌంట్స్ తయారు చేయించాడు ట్యాక్స్లన్నీ చెల్లించగా ఆరు వేలు లాభం మిగిలింది శ్రీమంతం ఖర్చు ఎనిమిది వందలు బాకీ తీర్చేశాడు ఐదు వందలు ఖర్చు పెట్టి భార్యకు తల్లికి చెల్లెలికి సంక్రాంతికి చీరలు జాకెట్ గుడ్డలు కొన్నాడు ఏడు వందలు వసుంధరకు డెలివరీ అయితే కావాలని దాచాడు మిగతా నాలుగు వేలు సుజాతకి ఇవ్వవలసిన బాకీ తీర్చడానికి బ్యాంకులో వేశాడు ఒకరోజు రాత్రి వసుంధర భర్తనడిగింది ఈ సంవత్సరం లాభం ఎంత మిగిలిందండి ఆరు వేలు షాపు తెరిచిన మొదటి సంవత్సరం కదూ తర్వాత ఇంకా ఎక్కువే మిగిలొచ్చు సుబ్బారావు ఉత్సాహంగా చెప్పాడు ఆరు వేలు ఏం చేశారు శ్రీమంతం ఖర్చు పండగకి బట్టల ఖర్చు నీ డెలివరీ ఖర్చుకి ఏడు వందలు దాచాను మిగిలిన సొమ్మేం చేశారు సుజాత పెళ్లి కోసం బ్యాంకులో వేశాను సుజాత పెళ్లి సంబంధం కుదరాలిగా అప్పటి సంగతి చూడొచ్చు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మీ చెల్లెలికి ఉన్నవి చూడండి అలాంటి గాజులు చేయించరు వసుంధర భర్త చొక్కా కాలరు సరిచేస్తూ గోముగా అడిగింది సుబ్బారావు అదిరిపడ్డాడు తన కంగారు తనలోనే దాచుకుని వసు ఇప్పుడు రెండు వేలు ఖర్చు పెట్టి ఎందుకు ముందా బాకీ తీర్చిని తర్వాత చూద్దాం నెమ్మదిగా చెప్పాడు ఓ ముద్దు ముచ్చట లేవు నా బ్రతుక్కి భార్యకు నగలు చేయించాలి మంచి బట్టలు కొనివ్వాలి అందంగా తిరుగుతుంటే చూసి మురిసిపోవాలని భర్త ఎవడైనా అనుకుంటాడు మీకు ఆ ధ్యాసే లేదు దేనికైనా పెట్టి పుట్టాలి అని విసురుగా దిండు కిందకు పడేసి లేచి వెళ్ళి దిండు మీద తలపెట్టుకొని దుప్పట్టు కూడా లేకుండా కటిక నేల మీద పడుకుని చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది సుబ్బారావు భార్య దుఃఖాన్ని కోపాన్ని చూసి క్షణం నివ్వెరపోయాడు తక్షణమే బెడ్ మీద నుంచి దూకి భార్య దగ్గరగా వెళ్లి కూర్చొని ఆమె తల తన ఒడిలోకి తీసుకున్నాడు ఆమె రెండు చేతులలో ముఖం దాచుకుంది ఏడుపు మాత్రం మానలేదు ఏమీ లేనివాణ్ణి నన్ను కట్టుకుని నువ్వులా నగలు లేకుండా ఉండటం చూస్తే నాకు బాధగానే ఉంది వసు కానీ ఏం చెయ్యను చెప్పు చాలీ చాలని సంపాదన పెరిగే ఖర్చు వీటితో సతమతమవుతూ నీ కోరికలు తీర్చలేని అసమర్థుడయ్యాను అని బాధపడుతూ భార్య కన్నీరు తుడిచాడు ఇదివరకు మిమ్మల్ని ఎప్పుడైనా చీరలు నగలు కావాలని అడిగానా ఇప్పుడు కాస్త కలిసొచ్చింది నాలుగు వేలు చేతిలో ఉన్నాయి కదా అని అడిగాను వసుంధర వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది అనుకూలవతి అయిన భార్య దొరకడం కంటే పురుషుడికి వేరే అదృష్టమేముంది నిన్ను చూసి గర్వపడుతుంటాను అందుకే అవును అందుకే తీర్చారు ముద్దు ముచ్చట్లు ఆమె నిష్ఠూరంగా అంది నీకు ఏ నగలు లేకపోయినా నీ అందంలో ఒక ప్రత్యేకత ఉంది వసు నిరంతరం నీ ముఖంలో మెరిసే చిరునవ్వే నీకు పెట్టని ఆభరణం ఇంత అందంగా ఉన్న నీకు నగలెందుకు మా నేర్చారు నన్ను మాయపుచ్చడం మీకు వెన్నతో పెట్టిన విద్య అని కోపాన్ని మర్చిపోయి నవ్వింది సుబ్బారావు హమ్మయ్య అనుకుని తృప్తిగా శ్వాస తీసుకున్నాడు నిజం వసు అజంతా చిత్రసుందరిలా మెరిసిపోతున్న నిన్ను చూడగానే మనసు పారేసుకున్నాను అందుకే కట్నం కోసం ఆశించక నీ మెడలో మూడు మూళ్ళు వేసి నిన్ను నాదాన్ని చేసుకున్నాను ఒక్క రెండు సంవత్సరాలు ఆగు ఆ తర్వాత మెడికల్ షాప్ మీద వచ్చే లాభమంతా నీ చేతికే ఇస్తాను నీ ఇష్టం వచ్చిన నగలు చేయించుకుందు గాని అని వసుంధరను శాంతపరిచి పక్క మీదికి తీసుకువెళ్ళాడు అప్పటిక గండం గడిచిందని సంతోషించాడు ఒక నెల రోజులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగానే గడిచాయి సుజాత చేతిగాజులు చూసినప్పుడల్లా వసుంధర మనసులో కలుక్కుమంటోంది అయినా భర్తను మరోసారి అడగలేకపోతోంది మాణిక్యాంబ కన్ను సుజాత మీద పడింది ఆవిడ జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి మధుసూదన్ రావు ఊరఫ్ మధు ముచ్చటగా మూడుసార్లు ఇంటర్మీడియట్ పరీక్షలకి దండయాత్ర చేసి విరక్తి చెంది ఆ ప్రయత్నం మానుకొని టైపు నేర్చుకుంటానని చెప్పి రోజూ సినిమాలు చూసొస్తుంటాడు చేతికి అందిన వస్తువులు పట్టుకుపోయి అమ్మి ఆ డబ్బుతో సినిమాలు చూడటం హోటళ్లలో మెక్కడం జులాయిగా తిరుగుడు తిరగటం అర్ధరాత్రి ఇంటికి చేరటం ఇవి అతని హాబీలు వయసులో ఉన్నాడు ఏదో తిరుగుతున్నాడు పెళ్లి చేస్తే బాధ్యత నెత్తిన పడితే తనే కుదురుగా ఉంటాడు అని సరిపెట్టుకునేది మాణిక్యాంబ తండ్రి ఎప్పటికప్పుడు చివాట్లు పెడుతున్నా లెక్క చేసేవాడు కాదు అందుకే సుందర్రామయ్య మధుని గాలికి వదిలి కనిష్ఠునిద్దరినీ శ్రద్ధగా చదివించుకున్నాడు శ్రీమంతానికి వచ్చి వెళ్ళిన తర్వాత మాణిక్యాంబ భర్తతో వసుంధర్ ఆడపడుచులేదు సుజాత రత్నం అందానికి అందం చదువుకు చదువు పరిపాటలన్నీ వచ్చు అణుకువగల పిల్ల మన మధుకు చేసుకుంటే బాగుండునండి అనంది ఆ బాగానే ఉంటుంది చేసుకోవటం నీ ఇష్టమేనా వాళ్ళు ఇవ్వద్దు ఆ పిల్ల ఇష్టపడొద్దు ఎందుకు ఇవ్వరు వాడికి ఏం తక్కువ అందానికి లోట మంచి పర్సనాలిటీ ఇంటర్ చదివాడు ఇవాళ కాకపోతే రేపు బంగారం లాంటి ఉద్యోగం వస్తుంది ఫ్యాషన్గా ఉంటాడు తెలివైన వాడు కో అంటే కోటి మంది పిల్లనిస్తామని వాడి కాళ్ల మీద పడతారు ఇంకేం అయితే కో అరిచి ఆ ఇస్తామనే కోటి మంది పిల్లల్ని తీసుకువచ్చి నీ పుత్రరత్నానికి పరిణయం గావించు పాపం తండ్రి లేని పిల్ల ఆ రాఘవయ్య కూతురి జీవితం నాశనం చెయ్యకు మీకసలు కొడుకు మీద ప్రేమాభిమానాలు లేవు ఉంటే ఇలాగైనా మాట్లాడటం భర్త మీద కస్సుమంది మాణిక్యాంబ మధ్య మనం దెబ్బలాడుకోవటం దేనికి అడిగి చూడు వాళ్ళిస్తారంటే నా అబ్జెక్షన్ ఏమీ లేదు అలాగే చేద్దాం అలా దారికి రండి ఆడదాన్ని నేను కాకపోతే మీరు వెళ్ళి అడగకూడదు మీ అల్లుడేగా సుబ్బారావు అతను అడిగితే సరిపోతుంది చాలే బాగా చెప్పావు కావాలంటే నువ్వు అడుగు లేకుంటే లేదు నేను మాత్రం చచ్చిన అడగను సుందర్రామయ్య ఖచ్చితంగా చెప్పాడు సరేలేండి నాకేలా తప్పుతుంది నేనే వెళ్ళడుగుతాను అని ఆ సంభాషణ అంతటితో ఆపేసింది వసుంధరను కాకాపడితే గాని వాళ్లను ఒప్పించదు అనుకుని మాణిక్యాంబ నాలుగు రకాల స్వీట్స్ తయారు చేసి ఓ యాభై రూపాయలు పెట్టి చీర జాకెట్ గుడ్డ తెప్పించుకుని శనివారం సాయంత్రం విజయవాడ వెళ్ళింది బస్టాండ్లో ఫ్రూట్ షాప్ దగ్గర ఓ యాభై అరటిపళ్ళు తీసుకుని రిక్షా ఎక్కి ఆరింటికి వసుంధర ఇంటి ముందు దిగింది సుందరమ్మ మాణిక్యాంబ తీసుకువచ్చిన సూడిదలు చూసి ఎనిమిదో నెల జరుగుతుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకని అనుకుంది ఆ మాట వియ్యపురాలతో అంటే ఎప్పుడైతేనేం మా పిల్లకు పెట్టుకోవాలనిపించింది తీసుకొచ్చాను మీరెంతో జాగ్రత్తగా చూడబట్టే అమ్మాయి ఆరోగ్యంగా ఉంది ఒళ్ళు చేసింది అని సుందరమ్మగా సుందరమ్మను మెచ్చుకుంది సుందరమ్మ వియ్యపురాలకి కాఫీ ఇచ్చి వంటపరిలోకి వెళ్ళిపోయింది సుజాత పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఫ్రంట్ రూమ్లోనే ఉంది మాణిక్యాంబ తనొచ్చిన పని వసుంధరతో చెప్పటానికి ఇదే మంచి సమయం అనుకుంది మీ ఆయన ఎప్పుడొస్తాడమ్మా మాణిక్యాంబ వసుంధరను అడిగింది ఆయన వచ్చేసరికి రాత్రి పదవుతుంది పిన్ని వసుంధర సమాధానమిచ్చింది చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు నీతో ఒక మాట చెప్పాలనుకున్నానమ్మా చెప్పు పిన్ని ఏ విషయం అదేనమ్మా మీ తమ్ముడు మధు గురించి మధు ఇంటర్ పాస్ అవ్వలేదు కదూ పోయిన పార్ట్లన్నా కంప్లీట్ చేస్తే దేనిలోనైనా చేర్పించవచ్చు అవన్నీ తర్వాత చూడొచ్చు ముందు మీ ఆడపడుచు మీ ఆడపడుచుని ఇచ్చి పెళ్లి చేశావంటే నువ్వు చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటాడు సుజాతనా అదెలా సాధ్యం పిన్ని ఆయన వాళ్ళమ్మగారు ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకున్నా సుజాత ఇష్టపడాలిగా నువ్వెంత పిచ్చిదానివి బయట సంబంధం చేయాలంటే వేలకు వేలు గుమ్మరించాలి తల్లి ఇద్దరూ కలిసి నీకు నీ పిల్లలకు ఏమీ మిగల్నివ్వరు నీ తమ్ముడికి చేసుకుంటే కానీ ఇవ్వనక్కర్లేదు ఉభయతారకంగా ఉంటుంది ఇటు నీకు ఖర్చు తప్పుతుంది అటు నాకు అయిన వాళ్ళ పిల్ల కోడలవుతుంది నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏమీ లేదు మీ ఆయన్న అడిగి చూడు మధు ఇంటర్ పాస్ అయ్యాడం చెప్పు మీ ఆయనను ఒప్పించావంటే మీ అత్తగారు ఒప్పుకున్నట్లే ఇక సుజాత సంగతి అంటావా తెలిసి తెలియని వయసు ముందు వద్దన్నా ఏమన్నా కాళ్ళు చేతులు కట్టి ఆ మూడు ముళ్ళు వేయిస్తే అదే చచ్చినట్లు పడుంటుంది ఆయన్ని ఒప్పించడం అంత సులభం కాదు పిన్ని అడిగి చూడు ఒప్పుకుంటే సరే లేకుంటే వచ్చిన లాభం ప్రతి సంవత్సరం నీ చీరలకి నగలకి ఏవైనా వస్తువులు కొనడానికి ఖర్చు పెట్టించు కట్నం లేకుండా పెళ్లాడటానికి ఎవరూ ముందుకు రారు అప్పుడు చచ్చినట్టు వస్తాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు నీ సొమ్ము చెక్కు చెదరదు అటు సుజాత నీ తమ్ముడు అవుతుంది రాత్రి అడిగి చూస్తాను కాదంటే ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తాను పిన్ని అని సవతి తల్లికి హామీ ఇచ్చింది వసుంధర సవతి కూతురు తన మాట విన్నందుకు మాణిక్యాంబ చాలా సంతోషించింది ట్యూషన్కి వచ్చిన పిల్లల్ని ఏడవగానే పంపేసి సుజాత తల్లి దగ్గరికి వెళ్ళింది వంట చేస్తున్న సుందరమ్మ బదినను భోజనానికి పిలవమ్మ అని చెప్పడంతో సుజాత వెళ్ళి వసుంధరను పిలిచింది మాణిక్యాంబ సుజాత నేగాదిగా చూసింది ఆ రాత్రి పదిన్నరకి సుబ్బారావు బోన్ చేసి హుషారుగా ఈల వేసుకుంటూ గదిలోకి వచ్చాడు వీక్లీ చదువుతూ పడుకుని ఉన్న భార్యను చూసి ఇంకా నిద్రపోలేదేం బసు అని పలకరించాడు నిద్ర రావటం లేదు మీరు ఇంత పొద్దుపోయేదాకా ఉండటం ఎందుకు ఒక గంట ముందుగా షాప్ మూసేసి రాకూడదు సరేలే ఇప్పుడు చెప్పు వచ్చానుగా అంటూ లైట్ ఆఫ్ చేయబోయాడు ఆగండి అని వసుంధర లేచి మాణిక్యంబ తెచ్చిన స్వీట్స్ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది సుబ్బారావు స్వీట్స్ తింటూ ఏమిటి విశేషం ఈరోజు ఇన్ని రకాలు చేశారు అని భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు మా పిన్ని వచ్చింది ఈ స్వీట్స్ పళ్ళు ఈ చీర తీసుకొచ్చింది అని చీర జాకెట్ గుడ్డ తీసుకొచ్చి భర్తకు చూపించింది ఏం ఇంత హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది నీ మీద అన్నాడు ఆశ్చర్యాన్ని నవ్వుతో మేళవించిన స్వనంతో ప్రేమ ఉంటే మాత్రం వాళ్లకు చేతిలో ఉండొద్దు పెట్టడానికి ముగ్గురు మగపిల్లల చదువులు ఎంత ఖర్చు నాన్నగారి సంపాదన ఎన్నింటికి సరిపోతుంది వచ్చే సంవత్సరం రిటైర్ అవుతారు అంది సానుభూతితో తను చెప్పదలుచుకున్న విషయం ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా అడగాలి అని ఆమె ఆలోచిస్తోంది ఏవండి భర్త హృదయం మీద చెయ్యి వేసి పిలిచింది నెమ్మదిగా ఏం కావాలి డార్లింగ్ అన్నాడు సుబ్బారావు ఆమె వైపు తిరిగి నవ్వుతూ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను వసుంధర రహస్యం చెప్తున్నట్లుగా అంది అడుగు సందేహం దేనికి సుజాతను మా తమ్ముడు మధుకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు మా చెల్లినా మన తాహతుకు తగిన సంబంధం చూసి చేద్దాం మా నాన్నగారిచ్చి వెళ్ళిన పదివేలు కట్నం తర్వాత సర్దుదాం ఇప్పుడు బ్యాంక్లో దాచిన నాలుగు వేలు వచ్చే సంవత్సరం లాభం పెళ్లి ఖర్చుకు లాంఛనాలకు సరిపోతుంది వచ్చే సంవత్సరం చేద్దాం ఇప్పుడు తొందర ఏమొచ్చింది అది కాదండి బయట సంబంధం చేయాలంటే మాటలా ఎంత ఖర్చు పెట్టి చేసినా కుర్రాడు అవుతాడని గ్యారంటీ ఏముంది మీ తమ్ముడు మాత్రం తక్కువ చదువు అంతంత మాత్రం ఉద్యోగమూ లేదు కాస్త కుదురు తక్కువ అని కూడా విన్నాను ఇలాంటి వాడికి చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్లను ఎలా ఇస్తాం మీ చెల్లెల్నే పోగొడుతున్నారు మధుకు మాత్రం చిన్నతనం పెళ్లి చేసి మన ఇంట్లో పెట్టుకుని చదివించుదాం పోయిన పార్ట్లు పూర్తి చేస్తాడు ఆ తర్వాత బీఏలోనో పాలిటెక్నిక్లోనో చేర్పిద్దాం కోర్సు పూర్తయితే ఏదో ఒక జాబ్ రాకపోదు నువ్వు చెప్పేది మరీ బాగుంది వసు చదివిన వాళ్ళు డిగ్రీలు పట్టుకుని రోడ్లు సర్వే చేస్తుంటే ఇప్పుడు మొదలుపెట్టి చదువుతాడు అతని చదువు పూర్తయ్యేసరికి జాబ్ గ్యారంటీ నువ్వు ఇస్తున్నావా ఏదో అల్లుడు చెల్లెలు కదా అని మా పిన్ని అడగాలని వచ్చింది అంత గొప్ప సంబంధం వాడికి రాకపోదులేండి వసుంధర కోపంగాని దుప్పటి కప్పుకుంది సుజాతకు జాబ్ వస్తే ఎక్కడన్నా నాలుగు వందలు సంపాదించుకుంటుంది అలాగే ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు నాకు ఒక్కగానొక్క చెల్లెలు చూస్తూ చూస్తూ దాని గొంతు కొయ్యలేనని మీ పిన్నితో చెప్పు సుబ్బారావు ఖచ్చితంగా చెప్పేసి తను పడుకున్నాడు మర్నాటి ఉదయం ఆరింటికే లేచి కాఫీ తాగి ఏడయ్యేసరికి షాప్కి వెళ్ళిపోయాడు సుబ్బారావు అతను వెళ్ళిన తర్వాత వసుంధర లేచి ముఖం కడుక్కుంది అప్పుడు అనుకుంది ఈరోజు ఆదివారం కదా ఈయన షాప్కి ఎందుకు వెళ్ళినట్టు తన మీద కోపం వచ్చి వెళ్ళి ఉండాలి షాప్కే వెళ్ళారో మరెక్కడికైనా వెళ్ళారో అనుకుంటూ సుజాత తెచ్చి ఇచ్చిన పాలు తాగింది మాణిక్యాంబ కాఫీ తాగి కూతురు దగ్గరికి వచ్చి కూర్చుంది ఆమె వసుంధర ముఖ కవళికలను బట్టి సుబ్బారావు అంగీకరించలేదని గ్రహించింది అడిగావమ్మా ఏమన్నారు మీ ఆయన మాణిక్యాంబ అడిగింది ఇవ్వన్నన్నారు పిన్ని ఎన్ని విధాల చెప్పినా ముందు ఆయనే ఒప్పుకోవటం లేదు వసుంధర నెమ్మదిగా చెప్పింది ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకుంటాడు నీ ఇల్లు గుల్ల చేసి సర్వం దోచిపెట్టి చెల్లెల్ని ఓ ఆఫీసర్కి ఇవ్వాలని అతని తాపత్రయం నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి మన మధుకివ్వక ఏం చేస్తాడో చూద్దాం నువ్వు సంపాదించి పెడుతుంటే తల్లిని చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు నీ మాటకే ఎదురు చెప్తాడా మాణిక్యాంబ కోపంతో ఊగిపోయింది చెప్పు పిన్ని నువ్వు చెప్పినట్టే చేస్తాను వసుంధర ఆసక్తిగా అడిగింది నీ జీతం నెలనెలా బ్యాంకులో దాచుకో షాప్ మీద వచ్చే లాభమంతా ఖర్చు పెట్టించి నీకు కావలసిన చీరలు నగలు సామాన్లు కొనుక్కో మీ ఆయన చేతిలో పైసా ఉండనివ్వకు ఇంట్లో మీ అత్తగారిని ఆడబడుచునే హీనంగా చూడు జూన్లో మధుని ఇక్కడికే పంపిస్తాను కాలేజీలో చేర్పించు నీకు ఎప్పుడేది అవసరమైనా నాకు రాయి ఈ విషయాలు మీ నాన్నగారికి కూడా తెలియనివ్వకు అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాలే నేను చెప్పిన విషయాలు మర్చిపోకు అని వసుంధరకు బోధించి మాణిక్యాంబ వెంటనే బయలుదేరింది వసుంధర సాయంత్రం వెళ్దూగా పిన్ని అన్నా వినకుండా రిక్షా పిలిపించుకుని వెళ్ళిపోయింది రిక్షాలో వెళ్తున్న మాణిక్యాంబను షాప్లో కూర్చున్న సుబ్బారావు చూసి త్వరగానే వెళ్ళిపోయిందే అనుకుని షాప్ మూసి ఇంటికి వచ్చాడు ఇంతసేపు ఎక్కడున్నారు వసుంధర భర్తను ప్రశ్నించింది ఊరికే అలా షాపు వైపు వెళ్ళాను నువ్వు లేవలేదుగా అందుకని ఏమీ తోచక తిరిగొచ్చాను సుజాతకు సంబంధం కుదిరితే అప్పటి సంగతి చూద్దాం ముందు ఓ ఐదు కాసులు పెట్టి నాకు గా గాజులు చేయించండి వసుంధర లాలనగా అడిగింది క్రిందటిసారి అడిగినప్పుడు నీకేం చెప్పానో గుర్తుందా మళ్ళీ అదే మాట సుబ్బారావు కోపంగా అన్నాడు అన్నీ గుర్తున్నాయి మీరు చేయించాల్సిందే గాజులు చేయిస్తాను అనే వరకు అన్నం తినను ఈ నాలుగు సంవత్సరాల్లో నా జీతం బ్యాంకులో వేస్తే ఎంత లేదన్నా పదివేలయ్యేది తెలివి తక్కువ దాన్ని ప్రతిసారి మిమ్మల్ని అడగటం లేదనిపించుకోవటం వసుంధర నెమ్మదిగానే అన్నా ఆమె ముఖం కోపంతో ఎర్రబడటం గమనించాడు సుబ్బారావు ముందీ బాకీ తీర్చనివ్వు ఆ తర్వాత నీ జీతం నువ్వే దాచుకుందువు గాని సుబ్బారావు అనునయంగా అన్నాడు మీరు నాకేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు ముందు నాకు గాజులు చేయిస్తారా లేదా చెప్పండి చేయించను సుబ్బారావు తెగేసి చెప్పాడు వసుంధర లేచి విసవిస నడిచి బెడ్రూమ్ తలుపులు బిగించుకుని పడుకుంది కొడుకు కోడలు కీచలాడుకోవడం విన్న సుందరమ్మ ఆ మాణిక్యాంబ ఏదో నూరిపోసి ఉంటుంది అందుకే వసుంధర ఉదయాన్నే భర్తతో పోట్లాడుతోందని ఊహించింది వసుంధర మధ్యాహ్నమైన భోజనానికి లేవలేదు పన్నెండు బావైంది తన ఫ్రెండ్ సునందతో ఇంగ్లీష్ పిక్చర్కి మార్నింగ్ షోకి వెళ్ళొచ్చిన సుజాత తల్లి ద్వారా జరిగింది తెలుసుకుని అన్న దగ్గరికి వచ్చింది పోనీ చేయించరాదు వదిన మాత్రం నిన్నేమడిగింది రెండు జతలు గాజులేగా అయితే రెండు వేలు అవుతాయి బంగారం మన ఇంట్లో ఉండేదేగా బ్యాంక్లో మాత్రం ఎంత వస్తుంది వడ్డీ సుజాత అన్నకి నచ్చజెప్పింది అసలే వట్టి మనిషి కూడా కాదు గర్భిణీ స్త్రీల కోర్కేలను తీర్చాలి చేయించు బాబు సుందరమ్మ కొడుకును ప్రతిమాలింది వసుంధర చెప్తే వినేట్టులేదు పరిస్థితి చూస్తే సుబ్బారావుకు చేయిస్తాను అనక తప్పలేదు అలాగే చేయిస్తానమ్మా నీ కోడల్ని భోజనానికి రమ్మను అన్నాడు సుందరమ్మ కిటికీ దగ్గరికి వెళ్ళి అబ్బాయి నీకు గాజులు చేయించుకోవడానికి ఒప్పుకుంటున్నాడమ్మా భోంచెద్దు కాని రా అని పిలిచింది ఆ రోజు కొడుక్కి కోడలికి కూతురికి ఒకేసారి వడ్డించింది ముగ్గురు తృప్తిగా చేసి కాసేపు పేకాడుకున్నారు ఆ మర్నాడే షాప్లో ఆర్డర్ వచ్చాడు మరో వారానికి అచ్చు సుజాత గాజుల్లాంటివి రెండు జతలు తీసుకువచ్చి భార్యకిచ్చాడు అప్పటికే వసుంధరికి తొమ్మిదో మాసం ఆరంభమైంది మార్చి ఇరవై ఒకటవ తేదీన సుజాతకు కెనరా బ్యాంక్లో ఇంటర్వ్యూ ఆ రోజు ఉదయం వసుంధరికి పెయింట్స్ మొదలయ్యాయి వెంటనే మాధవి నర్సింగ్ హోంలో ఆమెను చేర్పించాడు సుబ్బారావు డాక్టర్ మాధవీలత వసుంధర్ను పరీక్ష చేసి పెయిన్స్ అంత స్ట్రాంగ్గా రావటం లేదు ఇంకా ఐదారు గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి వసుంధర్ను అడ్మిట్ చేసుకుంది సుబ్బారావు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని రిక్షాలో బయలుదేరి మెడికల్ షాప్ దగ్గర దిగాడు అప్పటికే తొమ్మిదైంది పనికుర్రాడు తాళాలు తెచ్చిస్తే ఫార్మసిస్టు షాప్ తెరిచాడు పనికుర్రాడు కుర్చీలు బెంచీలు క్లీన్ చేస్తున్నాడు కావలసిన మందులు తీసుకుని ఫార్మసిస్టుతో ఈరోజుకు షాపు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఐదు నిమిషాల్లో ఇంటికొచ్చాడు సుజాతకు ఇంటర్వ్యూ పదిన్నరకు వంట చేసి తయారై సుబ్బారావు సంక్రాంతికి కొన్ని చీర కట్టుకుని రెడీగా ఉంది సుబ్బారావు రావటం చూసి గుమ్మంలో అడుగు పెట్టగానే ఎలా ఉందన్నయ్య వదినకి అని అడిగింది సుజాత అలాగే ఉంది ఐదారు గంటల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పింది మాధవి నర్సింగ్ హోమ్ కదూ ఇంటర్వ్యూ అయిపోగానే అట్నుండి అటే వెళ్తాను అలాగే వెళ్దూగానిలే మేనల్లుడు పుడతాడన్న సంబరంలో వాళ్ళు వేసే ప్రశ్నలు సరిగ్గా ఆన్సర్ చేయకుండా వచ్చావు జాగ్రత్తగా వెళ్ళిరా విష్యూ ఆల్ ద బెస్ట్ అని చెల్లెల్ని రిక్షాలో ఎక్కించాడు సుజాత అటు వెళ్ళగానే తను స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని క్యారియర్లో అన్నం కూరలు పెరుగు సర్దుకొని తను కొంచెం తిని అయ్యేసరికి ఇంటికి తాళం వేసి రిక్షా ఎక్కి మరో పది నిమిషాల్లో నర్సింగ్ హోమ్ చేరుకున్నాడు సుందరమ్మ కొడుకు రావటం చూసి వరండాలోకి వచ్చింది అతను అందించిన క్యారియరు మరచెంబు ఫ్లాస్కు అన్నీ తమకు అలాట్ చేసిన రూంలో పెట్టొచ్చి మందులు డాక్టర్కు చూపించింది డాక్టర్ ఒక్కొక్క మందు ఎలా వాడాలో చెప్పింది ఆ తర్వాత సుందరమ్మ కొడుకుతో ఇక్కడే ఉండు ఏదైనా కావాలంటే తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పింది సుబ్బారావు వరండాలో బెంచ్ మీద కూర్చున్నాడు వసుంధర్ను డెలివరీ రూంలోకి తీసుకువెళ్లారు పెయిన్స్ స్ట్రాంగ్గా వస్తున్నాయి ఒక్కొక్కసారి వసుంధర గట్టిగా అరిచి ఏడుస్తోంది ఆమె బాధకు తనే కారణమన్నట్లుగా బాధపడుతూ దిగాలుగా కూర్చున్నాడు సుబ్బారావు ఇంటర్వ్యూ కాగానే సుజాత హాస్పిటల్కి వచ్చింది వరండాలోనే ఎదురైన అన్నను చూసి అతని ముఖర్ని బట్టి ఇంకా డెలివరీ అయి ఉండదని నిర్ధారించుకుంది సుబ్బారావు తన ముఖంలోని భావాలను కప్పిపుచ్చుకొని ఇంటర్వ్యూ ఎలా జరిగింది బాగా చేశావా అని చెల్లెలను అడిగాడు బాగానే చేశానన్నయ్యా ఆ పైన భగవంతుడు దయ సుజాత సమాధానమిస్తూనే లోపలికెళ్ళింది అప్పటికే టైం సాయంత్రం నాలుగైంది సుజాత హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మా అని గట్టిగా వసుంధులు అరవటం వెనువెంటనే క్యార్ క్యార్ పసిపాప ఏడుపు వినిపించాయి సుజాత డెలివరీ రూమ్లో కడుగు పెట్టపోయిందల్లా అక్కడే ఆగిపోయింది డాక్టర్ మాధవీలత బయటికొస్తూ సుజాతను చూసి నీకు మేనకోడలు పుట్టిందోయ్ కాంగ్ అని నవ్వింది సుజాత థ్యాంక్ యూ డాక్టర్ చాలా సంతోషం అని ఈ శుభవార్త సుబ్బారావుకు చెప్పటానికి వరండాలోకి వెళ్ళింది ఆడపిల్ల పుట్టిందన్న వార్త సుబ్బారావుకు పెద్ద ఆనందాన్ని ఇవ్వలేదు ఏదో ఒక పిల్లలే తన భార్య ఈ గంటం గడిచి బయటపడింది అంతే చాలు అనుకున్నాడు ఓ అర్ధగంట తర్వాత సుజాత పిలిస్తే రూమ్ నెంబర్ ఫైవ్లోకి వెళ్ళాడు వసుంధర బెడ్ మీద నీరసంగా పడుకుని ఉంది ఉదయం నుండి అనుభవించిన బాధంతా మర్చిపోయి దాని స్థానే ఏదో సంతృప్తి మమకారం చోటు చేసుకున్నాయి అంత నీరసంగా ఉన్న ఆమె ముఖంలో మాతృత్వం తాలూకు పరిపూర్ణత ద్యోతకమవుతోంది నేను తల్లినయ్యాననే గర్వం తాలూకు నూతన కాంతితో ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి సుబ్బారావు వెళ్ళి వసుంధర పడుకున్న మంచానికి దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చున్నాడు బసు ఎలా ఉంది ఒంట్లో సుబ్బారావు భార్యని సానుభూతి నిండిన గొంతుతో ప్రశ్నించాడు కొంచెం నీరసంగా ఉంది అంతే మన పాపను చూడండి కడిగిన ముత్యంలా ఎలా మెరిసిపోతుందో అంతా మీ పోలికే వసుంధర మురిపెంగా చెప్పింది ఉయ్యాలలో పడుకుని నిద్రపోతున్న పాపను అప్పుడు చూశాడు సుబ్బారావు పాప తెల్లగా బొద్దుగా ఉంది మెడ వరకు తెల్లటి గ్లాస్కో క్లాత్ కప్పబడి ఉంది తాజా గులాబీలాంటి పిడికిళ్లు మూసుకొని తనకి లోకంతో పని లేదన్నట్టు ప్రశాంతంగా నిద్రపోతోంది అరగంట క్రితమే భూమి మీదకి వచ్చిన ఆ కొత్త ప్రాణి మరీ అంత పసిపాపను చూడటం అదే తొలిసారి ఆ మాంసపు ముద్దలో వసుంధర చెప్పిన పోలికలేవీ కనిపించలేదు సుబ్బారావుకు ఒక్క క్షణం తన భార్యను నరకయాతనకు గురిచేసింది నువ్వే అని ఆ పసికందు మీద ఆ పసికందు మీద ద్వేషం కూడా కలిగింది మళ్ళీ వెంటనే ఆ పాప తమ వలపుల పంట అని అనురాగపు మబ్బు కమ్మేసింది అతని ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ కాఫీ తాగన్నయ్యా అని సుజాత పిలిచింది మౌనంగా గ్లాస్ అందుకుని తాగుతుంటే సుజాత ఫ్లాస్క్లో మిగిలిన కాఫీ రెండు గ్లాసుల్లోకి వంచి ఒకటి వదినకిచ్చి రెండవది తను తాగుతూ పాపంతా నీ పోలికే అన్నయ్యా ఆ కళ్ళు ముక్కు నోరు అంతా నీకు డిటో అని నవ్వింది ఆ మాటలకి వసుంధర్ కూడా నవ్వింది శుక్రవారం పుట్టింది మన ఇంటి మహాలక్ష్మి అని సుందరమ్మ మురిపెంగా చెప్పింది ఓ పది నిమిషాలుండి అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇంటికి వెళ్తామని లేచారు వసుంధర భర్తతో మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇవ్వండి అని చెప్పింది లెటర్ ఎందిన వెంటనే మాణిక్యంబా బయలుదేరొచ్చింది అప్పటికే వసుంధరను పాపను ఇంటికి తీసుకొచ్చారు ఏడవ రోజున వసుంధరకు స్నానం చేయించారు మార్చి ముప్పై ఒకటిన సుజాతకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఏప్రిల్ ఐదవ తేదీ లోపల జాయిన్ అవ్వాలి అది చూసి సుజాత సుబ్బారావు చాలా సంతోషించారు వసుంధరకు ఆనందంగానే ఉంది అంతా పాప పుట్టిన వేళా విశేషమన్నారు సుందరమ్మ ఆ మూడు ముళ్ళు వేయిస్తే తన బాధ్యత తీరుతుందనుకుంది మాణిక్యాంబ సుజాతను ఎలాగైనా తన కొడుక్కి చేసుకుంటే తన జీవితం హాయిగా గడిచిపోతుందనుకుంది ఆ సాయంత్రం ట్యూషన్ ఓ అరగంట ముందు వదిలేసి సుజాత బజారుకు వెళ్ళి పాపకు రెండు ఫ్రాకులు దోమతెర పౌడర్ డబ్బా గిలక్కాయలు కొని తెచ్చింది ఏప్రిల్ నాలుగవ తేదీన సుజాత జాబ్లో చేరింది ఇంకా పదిహేను రోజులకి పరీక్షలు కనుక ట్యూషన్ చెప్పటం మాత్రం మానలేదు సుబ్బారావు పరీక్షలైపోగానే మానేసేయ్ జాబ్ చేస్తూ ట్యూషన్ చెప్పాలంటే కష్టం కాసేపు కూడా రెస్ట్ ఉండదు ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు సుజాత అప్పటి సంగతి చూద్దాంలే అన్నయ్య ఇంకా రెండు నెలల టైముందిగా అనూరుకుంది పాపకు ఇరవై ఒకటవ తేదీన బారసాల చేశారు శ్రీదేవి అని పేరు పెట్టారు ఆ మర్నాడే వసుంధరకు లోగడ చెప్పిన విషయాలు మరొకసారి జ్ఞప్తికి తెచ్చింది మాణిక్యాంబ వెళ్ళిపోయింది వసుంధరకి మెటర్నిటీ లీవ్ అయిపోవచ్చింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది లాస్ట్ వర్కింగ్ డే వసుంధర డ్యూటీలో చేరింది మర్నాటి నుండి సమ్మర్ హాలిడేస్ తనకు వచ్చిన రెండు నెలల జీతం మొత్తం ఏడు వందలు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చింది సుబ్బారావు అడిగితే ఇక నుండి నా జీతం మీకివ్వను నాలుగు సంవత్సరాల నుండి మనం సంపాదించి వెనకేసిందేముంది పాపకు ఎప్పుడే అవసరం వస్తుందో మీరు మీ చెల్లెలు సంపాదించేది సరిపెట్టుకోండి అని ఖచ్చితంగా చెప్పింది సమ్మర్లో ట్యూషన్ కూడా లేదు సుజాత జీతం తీసుకోవటం సుబ్బారావుకి ఇష్టం లేదు తను జీతంగా షాపు నుండి తీసుకునే నాలుగు వందలతో ఇల్లెలా గడుస్తుంది ఏం చేయటానికి తోచలేదు సుజాత తన మొదటి నెల జీతం నాలుగు వందల యాభై తీసుకుని యాభై తన ఖర్చులకు మిగిలిన నాలుగు వందలు పెట్టి తల్లికి అన్నా వదిలలకు పాపకు బట్టలు కొని తెచ్చింది సుబ్బారావు ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు బట్టలు దేనికి వచ్చే నెల నుండి నీ జీతం బ్యాంకులో దాచుకోమని చెప్పాడు తొమ్మిదిన్నర వరకు తల్లికి వంట పనిలో ఇంటి పనిలో సాయం చేసి తొమ్మిదిన్నర కాగానే ముఖం కడుక్కొని పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని తలదువ్వుకుని చీర మార్చుకుని పది నిమిషాల్లో రెడీ అయ్యేది సుందరమ్మ టిఫిన్ బాక్స్లో అన్నం కూర పెట్టిస్తే అందుకొని రిక్షా ఎక్కి పదింటికి బ్యాంకుకు వెళ్ళిపోయేది మరలా సాయంత్రం ఐదింటికి ఇంటికి వచ్చేది ఈ నెలలో పని మనిషిని మాన్పించేసింది వసుంధర పాప స్నానం పాలు కలిపి పట్టడం నిద్రపుచ్చటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ గదిలో నుండి బయటకు వచ్చేది కాదు సుందరమ్మతో మాట్లాడటం మానేసింది సుజాత గాని సుందరమ్మ కానీ పలకరిస్తే ముక్తి సరిగా సమాధానమిచ్చి ఊరుకునేది పాపకు పాల డబ్బాలకు మందులకు సోపు పౌడరు గ్రైప్ వాటరు వగైరాలకు నెల నెల అదనంగా యాభై రూపాయలు ఖర్చవుతున్నాయి ఖర్చు తగ్గించాలని ఇంట్లో టిఫిన్ చేయడం మానేశారు ఒంటి గంట వరకు ఉండలేరు చెల్లికొక్కదానికి చేసి పెట్టమ్మా అనేవాడు సుబ్బారావు అయినా సుందరమ్మ చేసేది కాదు చాకలిని కూడా మాన్పించేశారు వసుంధర తన బట్టలు పాప బట్టలు తనే ఉతికేది సుజాత తన బట్టలు ఆదివారం తనే వాష్ చేసుకునేది సుబ్బారావు బట్టలు తన బట్టలు ఉతకటం సుందరమ్మకు రోజు అడిషనల్ వర్క్ అయింది విజయవాడలో అసలే ఎండలు విపరీతం అందులోనూ నెల పని ఎక్కువై సుందరమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది ఆ రోజు శనివారం సుజాత బ్యాంక్ నుంచి ఓ గంట ముందుగా వచ్చింది సుందరమ్మ మంచం మీద పడుకుని ఉంది సుబ్బారావు తడిగుటతో ముఖం మీద తుడుస్తున్నాడు ఈ టైంలో ఇంట్లో ఎందుకున్నాడు అన్నయ్య అనుకుంటూ సుజాత తల్లి పడుకున్న మంచం దగ్గరకు వెళ్ళింది పరిస్థితిని అవగాహన చేసుకుని మరుక్షణమే అన్నపక్కనే కుర్చీలాక్కొని కూర్చుంది లే అన్నయ్య అని ఐసుంచిన క్యాను తన ముందుకు జరుపుకుని గుడ్డను ఆ నీళ్లలో ముంచి తల్లి శరీరమంతా తుడిచింది ఇంతలో సుబ్బారావు ఐస్ వాటర్లో నిమ్మరసం షుగర్ కలిపి గ్లాసులతో తీసుకొచ్చాడు తల్లికి చెల్లెలికి చెరో గ్లాస్ ఇచ్చి తను తాగాడు సుజాత వదినకివ్వవేం అని అడిగితే కావాలంటే తను ప్రిపేర్ చేసుకుంటుందిలే అని ఊరుకున్నాడు వసుంధర ఆ పరిస్థితిలో కూడా బయటికి రాలేదు కనీసం అత్తగారిని ఎలా ఉందని కూడా అడగలేదు ఆ రాత్రి మరుసటి రోజు వంట పని సుజాతవంతైంది సుబ్బారావు తల్లి సపర్యలన్నీ స్వయంగానే చేశాడు ఆదివారం రాత్రి సుందరమ్మ కాస్త బాగానే ఉంది కదా అని సెంటర్కి వెళ్ళొస్తానని భార్యతో చెప్పి వెళ్ళాడు ఎనిమిదిన్నరకి వాళ్ల బాబాయ్ వెంకట్రామయ్య గారు కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాడు ఇద్దరూ వచ్చేసరికి వసుంధర ఫ్రంట్ రూంలో పాపను ఒళ్ళో పెట్టుకుని కుర్చీలో కూర్చుంది వెంకట్రామయ్యను చూసి పలకరించకుండా పాపను తీసుకుని వెళ్ళిపోయింది ఆయన చి ముఖం చిన్నబుచ్చుకోవడం సుబ్బారావు గమనించకపోలేదు సరాసరి తల్లి పడుకున్న మంచం దగ్గరికి తీసుకెళ్లి కూర్చీ చూపించాడు అతను కూర్చున్న తరువాత సుందరమ్మ లేచి మంచం మీద కూర్చుని కుసర ప్రశ్నలు వేస్తుంటే సుబ్బారావు లోపలికెళ్ళి చెల్లిని తీసుకొచ్చాడు సుజాత ఆయన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది కాఫీ కలపటానికి లోపలికెళ్ళింది సుజాత బాబాయ్ చెల్లికి మీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చూడు ఇక్కడే కెనరా బ్యాంకులో జాబ్ చేస్తుంది సుబ్బారావు నెమ్మదిగా చెప్పాడు చూద్దాం అలాగే కట్నం ఎంత ఇవ్వాలనుకుంటున్నారు సుందరమ్మ వైపు తిరిగి అడిగాడు వెంకట్రామయ్య సుందరమ్మ కొడుకు వైపు చూసింది కట్నానికి ఏముంది బాబాయ్ నాన్నగారు చెల్లెలికి పదివేలు ఇచ్చారు సంబంధం మనకు అన్ని విధాలా నచ్చితే మరో ఐదు వేలైనా ఇద్దాం ఈ విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి నాకెప్పుడు ఆ షాపు చూసుకోవటంతోనే సరిపోతోంది సుబ్బారావు రిక్వెస్ట్ చేశాడు తప్పకుండా చూస్తాను నువ్వు నాకు ఇంతగా చెప్పాలా సుజాత అన్న కూతురైనా నా కూతురు లాంటిదే మీ అన్నగారు పోవటంతో బాధ్యతంతా వీడినెత్తిన పడింది అనుభవం లేనివాడు కాస్త నువ్వే శ్రద్ధ వహించి కూతుర్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలి బాబు సుందరమ్మ గొంతు ఆర్ద్రమైంది మన సరోజ మరిది రవిమోహన్ ఎంకామ్ చదివాడు ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఎంతలో ఉన్నారో వివరాలన్నీ కనుక్కొని లెటర్ రాస్తాను వీలైతే నేనే వస్తాను వెంకట్రామయ్య వెళ్ళటానికి లేవబోయాడు ఇంతలో సుజాత రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది కాఫీ తాగి కప్పు కింద పెట్టి వెంకట్రామయ్య మళ్ళీ అన్నాడు అమ్మాయికి నగలేమైనా ఉన్నాయా గాజులు గొలుసు చేయించాం మొత్తం పది కాసులుంటుంది సుందరమ్మ చెప్పింది అమ్మ బంగారం సుమారు ఇరవై కాసులు చెల్లికే ఇస్తాం బాబాయ్ ఇంకా అవసరమైతే మరో నాలుగైదు కాసులు పెడదాం సుబ్బారావు ఉత్సాహంగా చెప్పాడు నేను ఇంకొస్తాను అన్ని విషయాలు మాట్లాడి వీలైతే వాళ్లను డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొస్తాను వాళ్ళు అమ్మాయిని చూస్తారు ఉభయులకు నచ్చితే ముహూర్తం నిశ్చయించుకోవచ్చు అని వెంకట్రామయ్య కుర్చీలోంచి లేచి కండువా భుజాన వేసుకుని బయలుదేరాడు జూన్ పదహారవ తేదీన స్కూళ్లు తెరిచారు మళ్లీ యథాప్రకారం వసుంధర స్కూలుకు వెళ్తోంది పాప పనులన్నీ సుందరమ్మ మీద పడ్డాయి మూడు నెలలు నిండుతున్నాయి కనుక పాప కొంచెం లావైంది మనుషులను గుర్తుపడుతోంది ఎవరైనా పలకరిస్తే భోజనములు చిందిస్తోంది సుబ్బారావు కూడా ముద్దులు మూటకడుతున్న శ్రీదేవిని ఇప్పుడు దించటం లేదు సుజాత ఎంత తీరిక లేకపోయినా రోజు ఒక గంట అయినా పాప దగ్గర గడుపుతుంది ఇదివరకు సుజాత దగ్గర ట్యూషన్ చదివిన పిల్లలంతా మంచి మార్కులతో పాస్ అయ్యారు మేడం ట్యూషన్ చెప్పండి మళ్ళీ మీ దగ్గరే చేరతాం అని అడిగారు ఎక్కువ మందిని చేర్చుకుంటే చెప్పడం కష్టమని పదిహేను మందిని చేర్చుకుంది ప్రకాష్ మరో ఐదుగురిని తీసుకొచ్చి తప్పనిసరిగా చేర్పించాడు సుందరమ్మ ఒక్కతే అన్ని పనులు చేయలేదు కనుక మళ్లీ పనిమనిషన్ పెట్టారు సుజాతకు క్షణం తీరటం లేదు అయినా ఉత్సాహంగా చేసుకుపోతోంది ఆ రోజు బ్యాంకుకు వెళ్ళగానే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ నెమ్మదిగా ఏదో విషయం చర్చిస్తున్నారు సుజాత కామ్గా వెళ్ళి తన సీట్లో కూర్చొని టైం చూసుకుంది ఫైవ్ టు టెన్ అక్కడే యూడీసీగా పనిచేస్తున్న వసంత సుజాత దగ్గరికి వచ్చి నెమ్మదిగా పిలిచింది సుజాత సుజాత తలెత్తి చూసింది మన ఆఫీసర్ గారికి ట్రాన్స్ఫర్ అయింది కొత్త ఆఫీసర్ గారు మద్రాసు నుండి ఈరోజే వచ్చి జాయిన్ అవుతారట పేరు రవిమోహన్ ఎంకామ్ ఆయన వచ్చిన తర్వాత మనం కూడా వెళ్ళి విష్ చేద్దాం వసంత నెమ్మదిగా చెప్పి తన సీట్లోకి వెళ్ళిపోయింది రవిమోహన్ ఎంకామ్ సుజాత మనసులో మరొకసారి ఉచ్చరించింది ఆ రోజు బాబాయి చెప్పింది ఇతని గురించే కాదు కదా ఆ పేరుగల మనుషులు ఎందరుండరు ఎవరైతేనేమనుకొని ఫైళ్లలో తలదూర్చింది మనసెందుకో ఆ కొత్త ఆఫీసర్ ఎలా ఉంటాడో ఒకసారి చూడాలని ఉవ్విళ్ళూరుతోంది పదిన్నర అయ్యేసరికి కింద కారాగిన శబ్దమైంది ఆ తర్వాత బూట్లు టకటకలాడించుకుంటూ మెట్లెక్కి ఆఫీసరు అతని వెనకే ప్యూన్ వెంకన్న పైకొచ్చారు ఆఫీసర్ సరాసరి తన రూమ్లోకి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ కింద కుషన్ చైర్లో కూర్చున్నాడు ఒక్కొక్కరు తాము రాసిన ఫైల్స్ తీసుకువెళ్ళి ఆయనకు విష్ చేసి సైన్ చేయించుకొని వస్తున్నారు సుజాత వసంత్ కూడా ఫైల్స్ తీసుకొని ఆఫీసర్ గారి రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు ఆయనకు విష్ చేసి తమని పరిచయం చేసుకున్నారు అతను తలవంచుకునే టేక్ యువర్ సీట్స్ బోత్ ఆఫ్ యూ అన్నారు ఇద్దరు అతను ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు సుజాత అతని వైపు చూసింది చామరఛాయ రంగు ఆరడుగుల పొడవాటి విగ్రహం విశాల పాలభాగం దానిమీద ఫ్యాన్ గాలికి కదలాడే ముంగురులు చారడేసి కళ్ళు పొడవుగా ఉండి చివర కొరదేలి ఒంపుగా ఉన్న నాసిక ప్రశాంత వదనం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు బ్లాక్ టై వైట్ షర్ట్ మీద మెరిసిపోతోంది అతను చూస్తున్న ఫైల్లో నుండి సడన్గా తలెత్తి సుజాత వైపు చూశాడు అతన్ని చూస్తున్న సుజాత చక్రాల్లాంటి కళ్ళతో అతని కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి సుజాత భయంతో కళ్ళు వాల్ చేసుకుంది కొద్ది క్షణాలు సుజాత అందచందాలని పరిశీలనగా చూసి చూపు మరుచుకున్నాడు రవిమోహన్ ఇన్నాళ్ళు ఎన్ని సంబంధాలు వచ్చినా అవునక నిరీక్షించింది ఈ అందాల రాశి కోసమేనా నా కలల రాణి కాదు కాదు నా స్వప్న సుందరి ఇన్నాళ్ళు ఊహలలో ఒయ్యార మొలకబోసి తనను కవ్వించి ఈ రోజున హఠాత్తుగా సాక్షాత్కరించింది నా నిరీక్షణ ఫలించింది ఎలాగైనా వివాహమంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకునే వరకు తను తొందరపడకూడదు అనుకున్నాడు సుజాత వసంత వైపు చూసింది వసంత ఎటో చూస్తూ అది గమనించలేదు సుజాత వసంతను నెమ్మదిగా గిల్లింది వసంత ఉలిక్కిపడి సుజాత వైపు తిరిగింది సుజాత ఇక వెళ్దామని కళ్ళతోనే సైగ చేసింది ఆఫీసర్ ఇద్దరి ఫైల్స్ చూసి సైన్ చేసి ఇవ్వగానే థ్యాంక్స్ చెప్పి బయటపడ్డారు వెంకట్రామయ్య వచ్చి వెళ్ళి నెల పైనే అయింది ఆ రోజు జూన్ ఇరవై తొమ్మిది ఆ రోజే ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సుబ్బారావుకు చిరంజీవి సుబ్బారావును మీ బాబాయి వెంకట్రామయ్య దీవించి రాయనది నీ దగ్గర నుండి వచ్చిన తర్వాత నీతో చెప్పిన సంబంధం తాలూకు పెద్దవాళ్ళని కన్సల్ట్ చేశాను వాళ్లకు కట్నం పదిహేను వేల వరకు ఆశ ఉన్నట్లుంది వాళ్ళ అబ్బాయికి ఇంత తొందరగా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని ఎన్ని సంబంధాలు వచ్చినా అంగీకరించటం లేదని చెప్పారు అవన్నీ బెట్టుసరి కబుర్లు అనుకున్నాను సుజాత చాలా అందంగా ఉంటుందని బుద్ధిమంతురాలని ఒక్కగానొక్క చెల్లెలు కనుక నువ్వు బాగా చూసుకుంటావని సొమ్ము అనుకున్న దానికంటే ఎక్కువే ముడుతుందని నేను శత విధాల నచ్చజెప్పిన మీదట వాళ్ళు పన్నెండు విధా పన్నెండు వేలకి దిగారు జూలై ఐదవ తేదీన పిల్లని చూడటానికి వస్తామన్నారు పెళ్ళికొడుకు కూడా వస్తాడు అన్ని విషయాలు అప్పుడే మాట్లాడదాం ఆ రోజు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయించు నువ్వు బాగా ఆలోచించుకొని నీ భార్యతో కూడా ఈ విషయాలన్నీ చెప్పు ఇక ఉంటానో మీ బాబాయి వెంకట్రామయ్య సుబ్బారావు మనసు ఆనందపడింది ఆ రాత్రి సుబ్బారావు భార్యతో అన్ని విషయాలు చెప్పాడు పన్నెండు వేలే కట్నం ఎక్కడి నుండి తెస్తారు వసుంధర అడిగింది రెండు సంవత్సరాల్లో సదుదాం ఇప్పుడే ఇవ్వమని చెప్తాను సుబ్బారావు సాలోచనగా అన్నాడు పెళ్లి ఖర్చు లాంఛనాలు కనీసం పదివేలు అవుతాయి అవి లేకుండా పెళ్ళలా చేస్తాం ఏ సంబంధమైనా ఇవి తప్పవు చేసేది కాస్త సరైన సంబంధం చేస్తే చెల్లి సుఖపడుతుంది మనకు సంతృప్తిగా ఉంటుంది వసు ఉంటుంది ఎందుకుండదు బిడ్డలు భిక్షమెత్తుకుంటే చెల్లెలు మహారాణిలా సుఖాలు అనుభవిస్తుంటే మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది ఆ పనికిమాల వెదవకు కట్టబెట్టి దాని గొంతుకొస్తే అది దారిద్రాన్ని అనుభవిస్తూ ఏడుస్తుంటే మనకది శుభమా మీ చెల్లెల్ని ఇవ్వకపోతే మానండి వాడిని పనికిమాల వెదవా అంటారేమిటి ఎవరు పనికిమాలన వారో ఆత్మ పరిశీలన చూ చేసుకుంటే తెలుస్తుంది వసుంధర కోపంగా భర్త వైపు చూసి అంది ఏది ఏమైనా సుజాత పెళ్లి జరిపించే బాధ్యత నాది ఇది కాకపోతే మరో సంబంధం ఉన్నంతలో ఏ లోటు రాకుండా చూస్తాను సుబ్బారావు కృత నిశ్చయంతో అన్నాడు వసుంధరకి ఏమీ చేయటానికి పాలుపోలేదు భర్తతో మొండిగా వాదిస్తే లాభం లేదని ఊరుకుంది మర్నాటి నుండి సుందరమ్మ ఇల్లు వాకిలి శుభ్రం చేయించి కడిగించి ముగ్గులు పెట్టించింది ఇల్లంతా నీట్గా సర్దించింది రెండు రకాల స్వీట్లు ఒక హాటు ఇంట్లో తయారు చేసింది ఆ రోజు రానే వచ్చింది సుబ్బారావు షాప్లోని కుర్చీలు అరడజను తెప్పించి ఇంట్లోవి అవి అన్ని ఫ్రంట్ రూమ్లో వేయించాడు ఆ రోజు సుజాత సెలవు పెట్టింది ఉదయం నుండి సుజాత మనసులో రవిమోహన్ గురించిన ఆలోచనలే మెదులుతున్నాయి ఆఫీసర్ రూపం కన్నులలో కదలాడుతోంది పెళ్ళికొడుకు అతనే అయితే బాగుండును అనుకుంది కానీ అంతలోనే నిరాశ ఆవరించింది తనకంత అదృష్టమా అతనికి ఇదివరకే పెళ్ళైందేమో కాకపోయినా ఏం చూసి పెళ్ళాడతాడు అతనికి బోలెడు కట్నంతో తనకన్నా అందమైనది ఎక్కువ చదువుకున్న స్త్రీ భార్య అవుతుంది అతని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు అనుకుంది ఉదయం పది గంటల వేళ మధు వచ్చాడు ఓ ట్రంకు బ్యాగు ఓ చేతి సంచితో వచ్చాడు అతని రాకతో వసుంధరకి సంతోషం కలిగిన అతని మాసిన జుట్టు మాసిన బట్టలు అతని వాలకం చూసి చిరాకు పడింది అతనికి వెంటనే స్నానానికి నీళ్లు తోడించి స్నానం చేయమంది స్వయంగా కాఫీ కలిపి ఇచ్చింది అతని దగ్గర కూర్చొని కుశల ప్రశ్నలు వేసింది మధు తనని ట్యూటోరియల్ కాలేజీలో చేర్పించి చదివించమని తల్లి చెప్పినట్టు చెప్పాడు ఆయన చెల్లెలి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు తన తమ్ముణ్ణి ఆ మాత్రం చదివించలేరా ఎలా చదివించారో చూస్తానో అని మనసులో అనుకొని మీ బావగారు వచ్చిన తర్వాత అడిగి చూస్తానో ఏమంటారో అని మధుతో చెప్పింది సాయంత్రం నాలుగింటికి వెంకట్రామయ్య పెళ్లి కుమారుణ్ణి అతని తల్లిదండ్రుల్ని తీసుకొచ్చాడు వాకిలి ముందు కారాగగానే సుబ్బారావు బయటకొచ్చి వారిని గౌరవంగా ఆహ్వానించాడు వెంకట్రామయ్య పెళ్లివారిని సుబ్బారావుకి పరిచయం చేశాడు రవిమోహన్ని చూడగానే సుబ్బారావుకు సహృదయుడులా కనిపించాడు అతని పర్సనాలిటీ కొంచెం ఛాయ తక్కువైన కళగల ముఖం అని చూడగానే తృప్తిపడ్డాడు వెంకట్రామయ్య పెళ్ళికొడుకు తండ్రి రామభద్రయ్య గారు ఒక పక్క పెళ్ళికొడుకు సుబ్బారావు ఒక పక్క కుర్చీలలో ఆసీనులయ్యారు పెళ్ళికొడుకు తల్లి శకుంతల లోపలికెళ్ళింది వసుంధర మనసులో ఏమనుకున్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంది సుజాతకు తనే స్వయంగా తలదువ్వి జడవేసింది దోసెడు మల్లెలు మాలకట్టి తురిమింది తను స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది పాపకు సుందరమ్మ స్నానం చేస్తే తను పౌడర్ వేసి బొట్టు కాటుగా దిద్ది కొత్త గౌను తొడిగింది శకుంతల గుమ్మంలో కనిపించగానే నవ్వుతూ రండి అని ఆహ్వానించింది షాప్లోని పనికుర్రాడు మధు ఇద్దరు గెస్ట్లకు సుబ్బారావుకు టిఫిను మంచినీళ్లు కాఫీ పొడి అన్నీ చకచక సర్వ్ చేశారు శకుంతల కాఫీ తాగొచ్చి కొడుకు పక్కన కూర్చుంది రవి తల్లి ముఖంలోకి చూశాడు సుబ్బారావుతో వెంకట్రామయ్య అమ్మాయిని తీసుకురా అని చెప్పటంతో సుబ్బారావు లోపలికి వెళ్ళాడు సుజాత నెమ్మదిగా నడిచొచ్చి అన్నయ్య పక్కనే తలవంచుకొని నిలబడింది రవి తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు ఇది కల కాదు కదా అనుకున్నాడు ఆ రోజు బ్యాంకులో కనిపించిన అమ్మాయి సుజాత అనుక్షణం తన మదిలో మెదిలే ఊహాసుందరి తన ఎదుటనే సాక్షాత్కరించింది ఆమె అభిప్రాయం తెలుసుకున్న తరువాతే స్టెప్ వేయాలనుకున్నాడు తను ఏ దైవమో కనికరించి ఈమెనో తన కలుల ముందు నిలిపింది ఎన్ని సంబంధాలు వచ్చినా కాదన్నాడు ఎంతమందినో అమ్మాయిల్ని చూసి నచ్చలేదన్నాడు ఈ అమ్మాయిని చూడటానికి కూడా రానన్నాడు నాన్నగారు వెంకట్రామయ్య గారు పట్టుబట్టడంతో విజయవాడలోనే కదా అని తప్పనిసరిగా వచ్చాడు రాకపోతే చేతులరా బెస్ట్ ఛాన్సు పోగొట్టుకునుండేవాడు సుజాత డార్క్ బ్లూ కలర్ అమెరికన్ జార్జెట్ చీర కట్టుకొని సేమ్ కలర్ రూబీ వాయిల్ బ్లౌజ్ వేసుకుంది చెవులకి నీలం రాళ్ల జూకాలు మెడలో నీలం రాళ్ల లాకెట్ ఉన్న ఒంటిపేట గొలుసు కుడి చేతికి నాలుగు బంగారు గాజులు ఎడమ చేతికి బాచీ పెట్టుకుంది నుదుట నీలం రంగు తిలకం గుండ్రంగా చిన్న చుక్క పెట్టుకుంది కలువరేకుల్లాంటి కళ్లకు దిద్దుకుంది వదులుగా జడవేసుకుని జడలో మల్లెపూలదండ ఎంత అందంగా ఉంది అజంతా చిత్రసుందరిలా ఉంది చంద్రబింబం లాంటి ముఖం శంఖం లాంటి మెడ పసిమి వన్నెతో మెరిసిపోతుంది ఎంచి చూపుదామన్నా ఈమెలో ఎక్కడా లోపం కనిపించడం లేదు కన్నార్పకుండా ఆమెనే చూస్తున్న కొడుకును చూసి రామభద్రయ్య శకుంతల లోలోన నవ్వుకున్నారు నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడమ్మా అలా సిగ్గుపడతావెందుకు పరస్పరం చూసుకోవటానికే ఈ పెళ్లి చూపులు శకుంతల సుజాతతో చెప్పి చిన్నగా నవ్వి కొడుకు వైపు చూసింది సుజాత తల ఎత్తకపోవడం చూసి వెంకట్రామయ్య సుజాత ఒకసారి చూడమ్మా అని చెప్పాడు సుజాత సిగ్గుబరువుతో వాలిన కనురెప్పలని అతి ప్రయత్నం మీద కొంచెం పైకెత్తి క్రీగంట చూసింది రవి తన చూసి చిన్నగా నవ్వుతున్నాడు సుజాత గుండె ఒక్కసారిగా జల్లుమంది సందేహం లేదు ఆయనే టక్కున రెండు కళ్ళు వాల్చేసుకుంది స్పెషల్గా ఏమీ డ్రెస్ చేసుకోలేదు ఆ రోజు తను బ్యాంకులో చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతే ఆ రోజు ఆయన ఫైల్ చూస్తుంటే ఐదు కాదు పది నిమిషాలు ఆయన్నే అబ్జర్వ్ చేసింది కానీ ఆయన తలెత్తి చూడగానే సూటిగా చూడలేకపోయింది ఆయనంటే తనకెందుకో భయమో భక్తో మరేదో తెలియని భావం ఎంతసేపైనా ఆయన్నే చూడాలనిపిస్తుంది కానీ సూటిగా చూడలేదు అతను ఎదుట లేకున్నా మనోనేత్రంతో చూడగలదు తన మనసు ఏమిటో తనకే అర్థం కావటం లేదు అమ్మాయిని ఏమైనా అడుగురవి శకుంతల కొడుకుతో చెప్పింది ఆమె హెచ్చరికతో నుండి సుజాత రవి వాస్తవంలోకి వచ్చారు ఇంక అడగవలసింది ఏమీ లేదు నీ ఇష్టమే నా ఇష్టమమ్మా అన్నాడు రవి నవ్వుతూ సుజాత అతని మీద ఓ కొంటె చూపు విసిరి లోపలికెళ్ళిపోయింది ఆ చూపు రవి మనసుని మ్యాగ్నెట్లా లాక్కుపోయింది శుభస్య శీఘ్రం మిగతా విషయాలు కూడా మాట్లాడుకోండి త్వరలో ముహూర్తం కూడా పెట్టించుదాం వెంకట్రామయ్య అన్నారు అమ్మాయి మా వాడికి నచ్చింది వాడు పెళ్లికి అంగీకరించాడు మిగతా విషయాల్లో మాకు పెద్ద పట్టింపు లేదు మీరిస్తానన్న పదివేలు ఇవ్వండి చాలు రామభద్రయ్య సుబ్బారావు భుజం తట్టి అన్నాడు కట్నమంతా ఒక్కసారి ఇవ్వలేను మామయ్య గారు రెండు సంవత్సరాల్లో సర్దుబాటు చేస్తాను సుబ్బారావు రిక్వెస్ట్ చేశాడు మీ చెల్లెలికి ఇచ్చుకునేది మీ ఇష్టం అంతా ఒక్కసారి ఇస్తారో అప్పుడప్పుడు ఇస్తారో మీ వీలును బట్టి ఇవ్వండి మీ అమ్మాయి పేర బ్యాంకులో వేయండి శకుంతల భర్త ఎక్కడ కాదంటాడోనని కంగారుగా అంది వచ్చేది ఆషాఢం ఇప్పుడు వారం కూడా టైం లేదు శ్రావణ మాసంలో లగ్నం పెట్టుకుందాం ప్రస్తుతానికి పసుపు కుంకుమ ఇచ్చి పిల్ల మాది అనిపించుకుని వెళ్తాం రామభద్రయ్య సుబ్బారావుతో అన్నాడు మీ ఇష్ట ప్రకారమే చేద్దాం నా అబ్జెక్షన్ ఏమీ లేదు అన్నాడు సుబ్బారావు ఇంతలో మధు వచ్చి సుబ్బారావుని లోపలికి రమ్మని పిలిచాడు సుబ్బారావు లోపలికి వెళ్ళొచ్చి అత్తయ్య గారు మీరు చీర పసుపు కుంకుమ ఇచ్చినా ఇవ్వకపోయినా సుజాత మీ కోడలే ఇప్పుడు అవేమీ వద్దులేండి మీరన్యదా భావించకండి అన్నాడు వెంకట్రామయ్య తమలపాకులలో పళ్ళు పెట్టి సుబ్బారావుతో రామభద్రయ్యకు రామభద్రయ్యతో సుబ్బారావుకు ఇప్పించాడు శ్రావణ మాసంలో పెళ్ళి ఎప్పుడు రమ్మంటారో ముందుగా లెటర్ రాయండి వస్తాం వచ్చి ముహూర్తం నిశ్చయిద్దాం అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు శకుంతల కోడలతో వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వసుంధరకు సుందరమ్మకు చెప్పి కారెక్కింది వెంకట్రామయ్య కూడా వాళ్లతో పాటే వెళ్ళిపోయాడు వసుంధర మధుని రవి ట్యూటోరియల్ కాలేజీలో చేర్పించింది ట్యూషన్ ఫీజు నోట్బుక్స్ వగైరాలకు మూడు వందలు ఖర్చయింది తనే తెలుసుకుంటుందిలే ఎందుకు తను బయటపడడం అని సుబ్బారావు కామ్గా ఊరుకున్నాడు మధు ఉదయం ఎనిమిదింటికి కాలేజీకి వెళ్ళి పన్నెండింటికి వచ్చేస్తాడు మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటాడు ఇంట్లో ఏమీ తోచదని సాయంత్రం వరకు తిరిగి వస్తాడు మధ్య మధ్య అక్క దగ్గర రెండు మూడు అడిగి తీసుకుంటాడు టౌన్కి రావటం కొత్తేమో తిరగటం సరదా ఎక్కువైంది రాత్రి ఎనిమిది నుండి పదయ్యే వరకు బుక్స్ ముందేసుకొని కూర్చుంటాడు నోట్బుక్లో డిటెక్టివ్ నావెల్సు సెక్స్ బుక్స్ పెట్టి ఎవరూ చూడకుండా చదువుతూ ఉంటాడు వసుంధర తమ్ముడి విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేది అతనికి ఉదయం సాయంత్రం కాఫీ కలిపి ఇవ్వటం రాత్రి భోజనం వడ్డించడం అన్నీ స్వయంగా చేసేది మధ్యాహ్నం తనే పెట్టుకు తినేవాడు సుజాతకు ఇటు ట్యూషన్ చెప్పడం అటు బ్యాంకులో పనిచేయటం వల్ల అసలు తీరుబడి ఉండేది కాదు ఇంట్లో కనిపించినప్పుడైనా మధుతో మాట్లాడేది కాదు ఎప్పుడూ రవిని గురించి ఆలోచిస్తూ ఉండేది బ్యాంక్లో ఉన్నంతసేపు సుజాత కళ్ళు అతని కోసమే వెతికేవి రవి ఆమెను చూడగానే పలకరింపులుగా స్మైల్ చేసి వెళ్లేవాడు ఆమె హృదయం ఉరకలు వేసేది ఈ మధ్య సుజాత అలంకరణ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది మనసెప్పుడు రవి దర్శనం కోసం తహతహలాడుతుండేది అతని చూడగానే ఏదో పెన్ని దొరి దొరికినట్లు తృప్తిపడేది అతను కనిపించిన రోజు ఆమెకు చాలా దుర్దినమనిపించేది వారం రోజుల తర్వాత ఒకరోజు పదిన్నరకి సుజాత తన సీట్లో కూర్చొని క్రితం రోజు రాసిన ఫైలు రెఫర్ చేస్తోంది ప్యూన్ వచ్చి ఆఫీసర్ గారు రమ్మంటున్నారని చెప్పాడు సుజాత వెళ్లాలా వద్దా అని కొన్ని క్షణాలు తటపటాయించి చూస్తున్న ఫైల్ పూర్తి కాగానే చేత్తో పట్టుకుని లేచింది వెళ్తూ వైపు ఒకసారి చూసింది ఆమె చిన్నగా నవ్వి వెళ్ళిరమ్మన్నట్టు చేత్తోనే సైగ చేసింది గుడ్ మార్నింగ్ సార్ సుజాత ఆఫీసర్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే విష్ చేసింది వెరీ గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు సుజాత చేతిలోని ఫైల్ అతని టేబుల్ మీద ఉంచి కుర్చీలో కూర్చుంది అతను ఏదో చెప్తాడని వినాలని తలవంచుకొని కూర్చుంది ఐదు పది నిమిషాలు గడిచినా అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు బోర్నమిటా కలర్ జపాన్ జార్జెట్ చీర మీద అక్కడక్కడ వైట్ డిజైన్ పెయింట్ చేసింది కట్టుకుంది మ్యాచింగ్ బ్లౌజ్ రూబీ వాయిల్ది వేసుకుంది ఆ డ్రెస్లో సుజాత సుందర శిల్పంలా మెరిసిపోతోంది కళ్లకు కాటుక నుదుట బ్రౌన్ కలర్ కుంకుమ గుండ్రంగా దిద్దుకుంది ఫ్యాన్ గాలికి నీలాల ముంగురులు ఎగిరి ముఖం మీద పడుతున్నాయి వదులుగా వేసుకొని ఒక పక్కగా తెల్ల గులాబీని లీవ్తో సహా అమర్చుకుంది మెడలోని ఒంటిపేట గొలుసు దాని తాలూకు తెల్లరాళ్ల లాకెట్ పైట మీద నుంచి మెరుస్తోంది చెవులకున్న బ్రౌన్ కలర్ జూకాలు ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తున్నాయి ఎడమ చేతికి బ్రౌన్ కలర్ స్ట్రాప్తో ఉన్న రిస్ట్ వాచి కుడి చేతికి బంగారు గాజులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆమె పైట చెస్ట్ మీద అప్ అండ్ డౌన్గా మూవ్ అవుతోంది రవి ఆమె మీద నుండి దృష్టి మరల్చలేకపోయాడు అతను మౌనంగా తలనే పరిశీలిస్తున్నాడని క్రీగంట గమనించడం వలన సుజాత పచ్చని నున్నని చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి సుజా రవి నెమ్మదిగా పిలిచాడు నీతో కొంచెం మాట్లాడాలని పిలిపించాను చెప్పండి ఏ విషయం నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టం లేకుండానే పెళ్ళికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు ఆ రోజు నిన్ను చూసే వరకు పెళ్లి కూతురివి నువ్వేనని నాకు తెలియదు మిమ్మల్ని చూసే వరకు నాకు తెలియదు ఐసి మనల్ని విధి భలే గమ్మత్తుగా కలిపింది అది సరే నేనంటే మీకు ఇష్టమేనా నువ్వంటే నాకు చాలా ఇష్టం జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను కానీ నా కోరిక ఇంత త్వరలో నెరవేరుతుందనుకోలేదు నేను అలాగే అనుకున్నాను అంతా భగవంతుని లీల నువ్వు ఎదురుగా ఉంటే ఈ లోకాన్నే మర్చిపోతాను నీ చూపులు బిరితూపులై నా మనసులో సూటిగా చొచ్చుకుపోతున్నాయి నీ అందంతో నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నావు సుజా నన్ను నీ వాణ్ణి చేసుకుని నా జీవిత నావకు చుక్కానివై నా ప్రేమ దేవతవై నన్ను తరింపజేయి రవి ఆవేశంగా అన్నాడు సుజాత అంతసేపు ఏమీ అనలేక అతని వైపు చూస్తూ మౌనంగా కూర్చుంది చూడండి ఇది ఆఫీసు మీరు బాధ్యత గల ఆఫీసర్ నేనొక సామాన్య గుమాస్తాని మీరిలా మాట్లాడటం భావ్యం కాదు సుజాత మృదువుగా మందలించింది ఎస్ డ్యూటీ ఈజ్ డ్యూటీ ఐ నో బట్ ఇంకా నెల రోజులు ఈ వియోగాన్ని భరించటం నా తరమా పోనీ సాయంత్రం ఒకసారి అలా కృష్ణానది వైపు వెళ్దాం వస్తావా పెళ్ళి కాకుండా మీతో తిరిగానంటే మా అమ్మ అన్నయ్య చంపేస్తారు రేపటి నుండి బ్యాంకు కూడా రానివ్వరు మనం కాబోయే భార్యాభర్తలం కలిసి తిరిగితే వచ్చే నష్టమేమిటి ఆ మూడు ముళ్ళు పడితేనే దేనికైనా లైసెన్స్ ఇష్యూ అవుతుంది ప్లీజ్ టేక్ వన్ లవ్లీ కిస్ అంటూనే ఒక్కసారి లేచొచ్చి సుజాత బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఊహించని అతని హఠాత్ చర్యకు సుజాత కంగారు పడింది ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి శాశ్వతంగా మీ దాన్న అవుతాను మిమ్మల్ని అడ్డుపెట్టే వారుండరు మీరిలా తొందరపడటం ఏమీ బాగుండలేదు నేను ఇంతసేపు ఇక్కడ ఉన్నంతకే ఆఫీస్ స్టాఫ్ అంతా ఏవేవో ఊహిస్తూ ఉంటారు పెళ్ళయ్యే వరకు మనం హద్దు దాటకుండా ఉండటం ఎంతైనా అవసరం నేను ఇలా అన్నందుకు అన్యదా భావించకండి వస్తా అని సుజాత బయటకు వచ్చేసింది సాయంత్రం సుజాత ఇంటికి వచ్చేసరికి మాణిక్యాంబ కుర్చీలో కూర్చొనింది చూసి పలకరించకపోతే బాగుండదని ఎప్పుడొచ్చారు మామయ్య గారు కొంట్లో బాగుందా అని పలకరించింది అదే బాగులేమ్మా మధు ఎలా చదువుతున్నాడో ఒకసారి చూసిపోదామని వచ్చాను మాణిక్యాంబ చెప్పింది సుజాత లోపలికి వెళ్ళిన తర్వాత వసుంధర రిక్షా దిగింది ఇంట్లో అడుగు పెడుతున్నాయి ఎంతసేపు అయింది పిన్ని వచ్చి మధు ఇంట్లో లేడా నేను రాసిన లెటర్ అందిందా మాణిక్య అమ్మని అడిగింది నేను వచ్చి గంట అయిందమ్మా మధు ఇంకా రాలేదు నువ్వు రాసిన ఉత్తరం నిన్న అందింది అందుకే ఈరోజు బయలుదేరి వచ్చాను ఇంతలో పాపకు స్నానం చేయించి టవల్తో తుడుస్తూ చంకనెత్తుకొని సుందరమ్మ లోపలికి వచ్చింది సుజాత స్నానానికి వెళ్ళింది సుందరమ్మ మనవరాలకి పౌడర్ వేసి బొట్టు కాటుకా పెట్టి గౌను వేసి తలదూవటం వగైరా చెయ్యసాగింది వసుంధర స్టవ్ మీద కాగుతున్న పాలు కాఫీ కలిపింది మాణిక్యామ్మను పిలిచి పీట వేసి కూర్చోమని ఆమెకు కాఫీ ఇచ్చి తను తాగింది సుజాత స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని తలదువ్వి జడ వేసుకుంది ముఖానికి పౌడర్ అద్దీ తిలకం దిద్దుకుంది కాఫీ కలిపి తల్లికిచ్చి తను తాగి ఓ అర్ధగంట రెస్ట్ తీసుకునేసరికి ట్యూషన్ పిల్లలు రానే వచ్చారు వసుంధర శ్రీదేవికి పాలు పడుతూ పాప పక్కనే కూర్చుంది మాణిక్యాంబ కూతురికెదురుగా కుర్చీలాక్కొని కూర్చుంది అమ్మాయి మీ ఆడపడుచుని ఏ ఊరిస్తున్నారు మాణిక్యం అడిగింది ఉయ్యూరు కట్నం ఎంత పదివేలు పదివేలే పెళ్లి ఖర్చుకు లాంఛనాలకు మరో ఐదు వేలు ఈ దెబ్బతో మీ ఆయన షాపు అమ్మేయాల్సి వస్తుందేమో అదే పిన్ని నా బాధ వద్దని ఎంత చెప్పినా ఆయన వినడం లేదు ఏదో గంతకు తగ్గ బొంత చూసుకోవాలి కానీ ఎత్తలేని బరువెత్తడం బాధపడటం ఎందుకు ఆయనకి ఎంత తోస్తే అంత నేనేం చెప్పినా వినరు వసుంధర తన మనసులోని బాధను బయటపెట్టింది వినడంటే ఎలా మంచి మాటలతో చెప్పి చూడు వినకపోతే ఏడ్చి పోట్లాడి సాధించు అంతకు లొంగకపోతే చస్తానని బెదిరించు ఏమో పిన్ని నాకు భయంగా ఉంది ఆయన వేటికి లొంగే రకం కాదు వసుంధర తన సందేహాన్ని వెలిబుచ్చింది అయితే మరో ఉపాయం ఆలోచిద్దాం ఆ సంబంధం కాస్త చెడగొడితే సరి ఏం చేస్తాడో చూద్దాం మాణిక్యాంబ ప్లాన్ వేసింది అలా చేస్తే బాగానే ఉంటుంది కానీ మరో సంబంధం చూస్తారు ఆయన పట్టు విడవరు ఆయనకు చెల్లెలంటే ఎంత ప్రేమో నీకు తెలియదు ఎంత పిచ్చిదానివి ఇప్పటికీ గండం గడిస్తే చాలు తర్వాత సంగతి ఆలోచిద్దాం మాణిక్యాంబ ధైర్యం చెప్పింది ఈ గండం మాత్రం గడిచేదెలా తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత ఎలా వద్దనడం పీటల మీద పెళ్లిళ్ళు తప్పిపోతున్న ఈ రోజుల్లో తాంబూలాలు ఒక లెక్క అంతేకాదు ఒక దెబ్బకు రెండు పిట్టలు అటు సుజాత పెళ్లి తప్పిపోతుంది ఇటు మరో సంబంధం రావాలంటే కష్టం చచ్చినట్టు నీ తమ్ముడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు మీ ఆయన మాణిక్యాంబ మాటలు వసుంధరకి అమృతపాయం అమృతప్రాయంగా తోచాయి నీ ఇష్టప్రకారమే పిన్ని ఈ పెళ్లి తప్పిపోయే మార్గమేదో నువ్వే చూడు నీ సహాయం జన్మలో మర్చిపోను వసుంధర ఆర్తిగా అంది వసుంధర పాప నిద్రపోవడంతో పాప పక్కన దిండు పెట్టి స్నానానికి వెళ్ళింది మాణిక్యాంబ ఆలోచిస్తూ కూర్చుంది ఆరున్నరకు మ్యాట్ని చూసి పుస్తకాలు చేత్తో పట్టుకొని మధు వచ్చాడు తల్లిని చూసి ఆశ్చర్యంగా ఎప్పుడొచ్చావమ్మా అని పలకరించాడు ఇప్పటి వరకు క్లాసులు లేవా మరీ ఎక్కువ చదివితే ఆరోగ్యం పాడవుతుంది బాబు మాణిక్యాంబ కొడుకు తన ప్రేమగా నిమురుతూ అంది ఫ్రెండ్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళానమ్మా మధు అబద్ధమాడాడు రెండు రోజులుండి మాణిక్యాంబ వెళ్తానని బయలుదేరింది సుజాత పెళ్లికి లగ్నం పెట్టుకున్న తర్వాత లెటర్ రాయిస్తాను పెళ్ళికి కనీసం పది రోజుల ముందు రమ్మని చెప్పింది సుందరమ్మ మధు బస్టాండ్ వరకు వెళ్ళొచ్చాడు ఆమె బస్ కదిలేలోగా సుజాతతో మంచిగా ఉండమని ఆ పిల్ల మధుకు కాబోయే భార్య అని బావగారు అక్క చెప్పినట్టు వినమని పెళ్ళయ్య వరకైనా బుద్ధిగా చదువుకోమని కొడుక్కి హిత హితబోధలు చేసింది మధు తల్లి చెప్పిన మాటలు ఒక చెవితో విని మరో చెవి నుండి గాల్లోకి వదిలి ఆమె ఎక్కిన బస్ కదలగానే యధాప్రకారం రాత్రి ఎనిమిదయ్యే వరకు బయట తిరిగి ఇంటికొచ్చాడు మాణిక్యాంబ ఉయ్యూరు బస్టాప్లో దిగి వసుంధర ఇచ్చిన అడ్రస్ కాగితం పర్స్లో నుండి తీసుకొని ఒకసారి చూసుకుంది లక్ష్మీ టాకీస్ ఎదురుగా డాబా ఇల్లు గుర్తుపెట్టుకొని రిక్షా దిగి గేట్లోకి వచ్చింది వరండాలో ఈజీ సైడ్లో కూర్చుని ఉన్న నలభై ఐదు సంవత్సరాల వయసు గల భారీ విగ్రహాన్ని చూడగానే ఆయనే రామభద్రయ్య అయి ఉంటాడని ఊహించింది రామభద్రయ్య ఇల్లు ఇదేనా అండి మాణిక్యాంబ ప్రశ్నించింది అవును ఇదే ఎవరు కావాలండి మీకు రామభద్రయ్య అడిగాడు నేను విజయవాడ నుండి వచ్చాను సుబ్బారావు మా అల్లుడు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను ఆమె చెప్పడం పూర్తి కాకుండానే రామభద్రయ్య శకుంతల అని భార్యను పిలిచాడు వస్తున్నానండి అంటూ శకుంతల కాఫీ గిన్నె మీద మూత పెట్టి పైట చెంగుకు చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది ఈవిడ సుబ్బారావు అత్తగారు మా ఆవిడ శకుంతల అని పరస్పరం పరిచయం చేశాడు రామభద్రయ్య శకుంతల ఆమెకు నమస్కారం అండి అనగానే మాణిక్యాంబ ప్రతి నమస్కారం చేసింది ఇక్కడే కూర్చున్నారేం లోపలికి వెళ్దాం రండి కాళ్ళు కడుక్కుందరు కానీ శకుంతల మాణిక్యంబను ఆహ్వానించింది వద్దండి ఇక్కడే కూర్చుంటాను మీతో ఒక ముఖ్య విషయం చెప్పి వెళ్ళిపోతాను మాణిక్యాంబ మొహమాటంగా అంది ఇంతలో పనికుర్రాడు కాఫీ తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చి వెళ్ళాడు మాణిక్యాంబ కాఫీ తాగి కప్పు కింద పెట్టి నెమ్మదిగా తను చెప్పదలుచుకున్న విషయం మొదలుపెట్టింది మీతో ఈ విషయం ఎలా చెప్పాలో నోరు రావటం లేదు అయినా చెప్పక తప్పటం లేదు మాణిక్యాంబ బాధపడుతూ అన్నది ఏ విషయం ఎలాంటి కబురైనా సందేహించక త్వరగా చెప్పండి శకుంతల ఆతృతగా అడిగింది మీ అబ్బాయి రవిమోహన్ పెళ్లి విషయం సుజాతకు ఈ పెళ్లి ఇష్టం లేదు సుబ్బారావు ఈ విషయం చెప్పమని నన్ను పంపించాడు ఎందుకు ఇష్టం లేదు మా వాడికి ఏం లోపమని శకుంతల ముఖం కోపంతో ఎర్రబడింది సుజాత మా అబ్బాయి మధును ప్రేమించింది మీ అబ్బాయిని చేసుకోనని ఒకటే ఏడుపు మా అమ్మాయి అల్లుడు వియపురాలు ఎంత చెప్పినా వినటం లేదు చేసుకుంటే మధునే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతానంటోంది అంత ఇష్టం లేకుండా ఎందుకు చేస్తాము మా వాడు ఊ అంటే చాలు రేపు పాటికి దీనిని తలదన్నే సంబంధం తెచ్చి చేస్తాను అమ్మాయి మాకు అవసరం లేదని మీ అల్లుడితో చెప్పండి రామభద్రయ్య కోపంగా అన్నాడు మా అమ్మాయి అల్లుడు ఆ పిల్ల బాధ చూడలేక మీతో ఈ విషయం చెప్పలేక బాధపడుతున్నారు చివరికి ఆలోచించి నన్ను చెప్పిరమ్మని పంపించారు మిమ్మల్ని అన్యత భావించవద్దని చెప్పమన్నారు మాణిక్యాంబ లోన సంతోషపడుతూ పైకి బాధపడుతున్నట్లుగా నటిస్తూ చెప్పింది వివాహాలు దైవ నిర్ణయాలు వాళ్ళిద్దరికీ రాసిపెట్టి లేదేమో ఎవరు మాత్రం ఏం చేస్తారు పెళ్ళి నూరేళ్ల పంట మనసొక చోట మనువొక ఒక చోట అయితే జీవితాంతం బాధపడాలి ఆ పిల్ల ఇష్టప్రకారం చేసుకోమనండి శకుంతల కోపాన్ని నడుచుకుని చెప్పింది వెంకట్రామయ్య చెప్తే తెలిసిన సంబంధం కదా అని ఒప్పుకున్నాం మా వాడికి ఏం లోటు కో అంటే కోటిమంది పెద్ద కట్నాలతో పిల్లనిస్తామంటూ రెడీ అవుతారు నేను ఇప్పుడే వెళ్ళి అబ్బాయికి ఈ విషయం చెప్తాను మరో సంబంధం నిశ్చయించి ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి జరిపిస్తాను రామభద్రయ్య పట్టుదలగా అన్నాడు చెల్లెల్ని అదుపులో పెట్టలేని అసమర్థుడై ఉండి పిల్లనిస్తానని మరెవరినీ మోసం చేయొద్దని మీ అల్లుడితో చెప్పండి శకుంతల బుసలు కొట్టింది మాణిక్యాంబ వచ్చిన పని అయిపోయిందని సంతోషిస్తూ వెళ్ళిపోయింది రామభద్రయ్య మాణిక్యాంబ చెప్పిన విషయాలన్నీ వివరంగా కొడుక్కి లెటర్ రాశాడు ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత సుజాతను రవి తన రూమ్కి మళ్లీ పిలిపించలేదు కనిపించినప్పుడైనా చిరునవ్వుతో పలకరించుకునేవారు రవి చాలా రిజర్వుడ్గా ఉంటున్నాడు సుజాత ఫైల్స్ తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు సుజాత తనలో తనే నవ్వుకునేది అతని ఆత్మ నిగ్రహానికి లోలోనా మురిసిపోయేది రవి తండ్రి దగ్గర నుండి ఎప్పుడు లెటర్ వస్తుందా ఎప్పుడు ముహూర్తం నిశ్చయిస్తారా అని ఎదురు చూడసాగాడు శ్రావణ మాసం రానే వచ్చింది ఆ రోజు శుక్రవారం తలనొప్పిగా ఉంటే మధ్యాహ్నం రూమ్కి వచ్చేశాడు డ్రెస్ అయినా మార్చుకోకుండా బెడ్ మీద వాలిపోయాడు సర్వెంటు రెండు ఆస్ప్రో టాబ్లెట్సు కాఫీ ఇచ్చి వెళ్ళాడు ఈవినింగ్ పోస్ట్లో లెటర్ వచ్చింది ఆత్రంగా అందుకొని ఫ్రమ్ అడ్రస్ చూశాడు అది తండ్రి రాసిన లెటర్ వెంటనే ఓపెన్ చేసి చదివాడు ఆయన రాసిన విషయాలు ఒక్కొక్కటి చదువుతుంటే తల తిరిగినట్లయింది అతను షాక్ తిన్నట్టు కొంచెంసేపు అచేతనంగా పడుకున్నాడు అతని మనసంతా గందరగోళంగా ఉంది ఇలా జరుగుతుందని తను కలలో కూడా ఊహించలేదు సుజాతకు తనంటే ఇష్టం లేదా ఇష్టం లేకపోతే ముఖం మీద చెప్పేయొచ్చుగా తను బాస్ ఆమె తన సబార్డినేట్ చెప్పటానికి సందేహించిందేమో అలా అనుకోవటానికి వీల్లేదు తనంటే ఇష్టం లేకపోతే తనతో అలా ఎందుకు చెప్తుంది సుజాత తననుకున్నంత పిరికిది కాదు తనను మోసం చేసింది ఆమె అందం చూసి తను మోసపోయాడు గాజు గాజుముక్కను చూసి రత్నం అనుకున్నాడు ఆమెకసలు మనసనేది లేదు ఉంటే ఇలా తన మనసుతో ఆట్లాడుకుని ఉండేది కాదు ఎవరినో ప్రేమించి తనను నమ్మించి ద్రోహం ఎందుకు ఈ బుద్ధి ఆమెకే స్వయంగా పుట్టిందో లేక తనను గురించి ఎవరైనా చెడుగా చెప్పారేమో క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నట్టు తన మనసు మార్చుకొని ఉంటుంది ఈ రాక్షసి అంతు చూడాలి తనను కాదన్నప్పుడు సుజాత ఇంకెవరికీ దక్కకూడదు ఆ మధుగాడిని షూట్ చేసి పారేయాలి సుజాతను మర్డర్ చేయాలి సుజాత తనది కానప్పుడు తనకి బ్రతుకు అవసరం లేదు వాళ్ళిద్దరిని చంపి తను సూసైడ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో బుర్ర వేడెక్కింది తలనొప్పి ఎక్కువైంది ఆ రాత్రంతా నిద్రపట్టలేదు మర్నాటికి జ్వరం వచ్చింది లీవ్ పెట్టాడు ఖాళీగా కూర్చుంటే అతన్ని ఆలోచనలు పిచ్చివాణి చేస్తున్నాయి సుజా నేను నీకేం అపకారం చేశానో నీ రూపాన్ని నా మనసులో ప్రతిష్ఠించుకుని దేవతగా ఆరాధిస్తున్నానే నీ కోసం అనుక్షణం తప్పిస్తున్నానే ఇంత నిర్దాక్షిణ్యంగా నన్ను దూరం చేసుకోవడానికి ఎలా ఒప్పింది అని తనలో తనే గొనుక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు కనిపించిన ప్రతి వస్తువులోనూ సుజాత రూపం కనిపిస్తుంటే నేల మీద విసిరి కొట్టాడు ఏమైనా సరే సుజాతను నిలదీసి అడగాలి తన మీద ఎందుకింత నిరసన చూపుతోందో అడిగి తెలుసుకోవాలి అంతవరకు తనకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు సోమవారం పదింటికి బ్యాంకుకు వెళ్ళాడు సుజాత అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది అతను సీరియస్గా ముఖం తిప్పుకున్నాడు పళ్ళు పటపటా కొరికాడు షేవింగ్ చేసుకోలేదు కళ్ళు లోతుకుపోయి ముఖమంతా నీరసంగా ఉంది ఈ రెండు రోజుల్లోనే ఎంతో చిక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు సుజాత అతనికి ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది ఒంటరిగా ఉంటున్నాడేమో అతని ఆలనా పాలన చూసేవాళ్లు కూడా ఎవరూ లేరని జాలిపడింది ఎప్పటిలా ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం స్వచ్ఛంగా చెక్కు చెదరకాకుండా ఉన్న ఆమె చిరునవ్వు చూసి ఒక్క క్షణం రవి మనసు చలించింది కానీ అంతలోనే కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఇది సమయం కాదని తమాయించుకున్నాడు కామ్గా తన రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు అంతా నటన తన గుండెను రంపపు కోత కోస్తూ ఎలా నవ్వగలుగుతోందో ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు స్టాఫ్ అందరూ ఒక్కొక్కరే వచ్చి తాము రాసిన ఫైల్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్తున్నారు పన్నెండున్నరకి సుజాత తను రాసిన ఫైల్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టి అతనికి కొంచెం దూరంలో నిలబడి అడిగింది సార్ మీ కొంటలో బాగుండలేదా రవి ఏం మాట్లాడలేదు అతని మౌనం చూసి సుజాత తనే మళ్ళీ అడిగింది సాటర్డే కూడా లీవ్ పెట్టారు ఫీవర్ కానీ వచ్చిందా అనవసరం రవి కటువుగా అన్నాడు అతని గొంతులోని కాఠిన్యానికి సుజాత అదిరిపడింది అంతలోనే సర్దుకొని తను వెళ్ళి చూడలేదని కోపమేమో అనుకుంది ఈ రెండు రోజుల్లో మీరు బాగా చిక్కిపోయారు నీరసంగా కనిపిస్తున్నారు మీలో చాలా మార్పు కనిపిస్తోంది ఇది ఆఫీసు మీరు బాధ్యత గల ఉద్యోగి మీ సుజాత మీనిక వెళ్ళొచ్చు రవి ఫైల్ మీద సైన్ చేసి టేబుల్ చివరికి తోశాడు సుజాత వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయి తన సీట్లో కూర్చుంది ఆమె వెళ్ళిన తర్వాత రవి చాలా బాధపడ్డాడు సుజాత తన సబార్డినేట్ అయినంత మాత్రాన ఆమె మనసు మీద తనకేమి రైట్స్ ఉన్నాయి ఆమె ఆ మధునే పెళ్లాడి హాయిగా ఉంటే మనస్ఫూర్తిగా దీవించాలి సంతోషించాలి ఆమెను నిజంగా ప్రేమిస్తే తన ఆమె సుఖాన్నే కోరాలి ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు సుజాత సుఖం కోసం తను తన పవిత్ర ప్రేమను త్యాగం చెయ్యాలి ఏమైనా సుజాత రూపం నిండిన తన మనసులో మరొకరికి స్థానం లేదు తను లైఫ్ బ్యాచిలర్గానే గడిచిపోవాలి మనసు లేని మనువు చేసుకుని మరో స్త్రీకి అన్యాయం చేయకూడదనుకున్నాడు వెంటనే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరే సంబంధాలు చూడొద్దని తండ్రికి లెటర్ రాశాడు సుబ్బారావుకు ఎక్కడా అప్పు దొరకలేదు ఏం చేయటానికి తోచలేదు ఆ సాయంత్రం షాప్లో కూర్చొని ఉండగా ప్రకాష్ వచ్చాడు షాపు క్లర్క్ను చూసుకోమని చెప్పి అతనితో సెంటర్కి వెళ్ళాడు అతనితో రోడ్డు పక్కగా నెమ్మదిగా నడుస్తూ సుజాత పెళ్లికి అప్పు దొరకలేదని చెప్పాడు ప్రకాష్ తను ఐదు వేలు సర్దుతానని మిగతాది మరెక్కడైనా చూడమని చెప్పాడు సుబ్బారావు అతని మాటలకి పరమానందపడ్డాడు సుజాత స్వయంగా సంపాదించింది బ్యాంకులో మూడు వేలుంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ రెండు వేలుంది ఎలాగో పెళ్లి జరిపేస్తే తర్వాత చూసుకోవచ్చు ఈ విషయం తల్లితో చెప్పాలని ఇంటికి బయలుదేరాడు దారిలో వెంకట్రామయ్య కనిపించాడు సుబ్బారావు ఆయన చూసి నవ్వుతూ పలకరించాడు బాబాయ్ ఎప్పుడు రావటం అంతా కులాసాయేనా ఆ కులాసాయే నీ దయవల్ల వెంకట్రామయ్య గొంతులో నిష్ఠూరత ధ్వనించింది అదేమిటలా అంటావు ఇంటికి వెళ్దాం పదా నీతో ఒక విషయం మాట్లాడాలి ఇంకా ఇంటికి రమ్మంటున్నావా తాంబూలాలు పుచ్చుకొని కాయపరచుకున్న సంబంధం కాదని అగ్నిహోత్రం లాంటి వంశానికి మచ్చ తెచ్చావు అంతా బావమర్దికి ఇవ్వదలుచుకున్న వాడివి నన్ను సంబంధం చూడమనటం ఎందుకు ఏమిటి బాబాయ్ నువ్వనేది ఇంకేమంటాను నాకు నలుగురిలో గడ్డి పెట్టించావు రామభద్రయ్య మండిపడుతున్నాడు ఇలాంటి సంబంధం మాట్లాడినందుకు నా మీద మండిపడుతున్నాడు సుబ్బారావుకు తలా తిరిగినట్టయింది వెంకట్రామయ్య మాటలకి కోపం వచ్చినా అణుచుకుని ఏమిటి బాబాయ్ నువ్వు చెప్పింది నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు పెళ్లి ఖర్చులకి డబ్బు దొరకగానే నీకు లెటర్ రాద్దామనుకున్నాను మంచి రోజు చూసి నువ్వు రామభద్రయ్య గారిని తీసుకొస్తే ముహూర్తం పెట్టుకోవచ్చు అనుకున్నాను అన్నాడు జరిగిందేదో జరిగింది వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోనన్నాడట నీ చెల్లెలికి మరో సంబంధం చూసుకోమని చెప్పమన్నారు నాకు వేరే పనుంది వస్తా అంటూ విస విస నడిచి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య సుబ్బారావుకు కాళ్ల కింద భూమి కదిలినట్లయింది భారీకిష్టం లేకపోయినా ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించాలనుకున్నాడు బంగారం లాంటి సంబంధం సుజాత సుఖపడుతుందనుకున్నాడు అనుకోని అవాంతరం వచ్చి పడింది సెటిల్ అయిన మ్యాచ్ తప్పిపోవడమేమిటి బ్యాడ్ లక్ వాళ్ళెందుకు కాదన్నారో పెద్ద మనుషులతో అడిగించాలి ఇలా ఆలోచిస్తూ కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరాడు వెంకట్రామయ్య బాబాయ్ కనిపించాడమ్మా సుబ్బారావు తల్లితో నెమ్మదిగా అన్నాడు ఏం చెప్పాడు ముహూర్తం పెట్టుకోవడానికి ఎప్పుడొస్తారట సుందరమ్మ సాలోచనగా అడిగింది వాళ్ళు రారట సుబ్బారావు ముక్తసరిగా సమాధానమిచ్చాడు మరి అక్కడికే రమ్మన్నారా లేదు మన సంబంధం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదట మనల్ని మరో సంబంధం చూసుకోమని చెప్పమన్నారట ఆ మాట విన్న సుందరమ్మ షాక్ తిన్నట్టుగా వణికిపోయింది నోట మాట రాలేదు పడుకుని వాళ్ల మాటలు వింటున్న సుజాతకు గుండెల్లో కొంచెం సేపటికి సుందరమ్మ తేరుకొని కోపము దుఃఖము సమ్మిళితమైన స్వరంతో పిల్లను చూసి నచ్చిందని కట్నాలు మాట్లాడుకుని కాయపరుచుకుని తాంబూలాలు పుచ్చుకొని ఇప్పుడు ఇష్టం లేదనటమేమిటి ఎందుకు ఇష్టం లేదట ఏమోనమ్మా నాకు అదే అర్థం కావటం లేదు పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి ఆ రామభద్రయ్యను నాలుగు దురిపోస్తాను సుబ్బారావు ఆవేశంగా అన్నాడు అంతా మన తలరాత వాళ్ళని ఏమంటే మాత్రం మనమ్మాయి పెళ్ళి ఎలా జరుగుతుంది వాళ్ళకిష్టం లేకుండా బలవంతాన ఎలా కట్టబెడతాం ఇంకెవరైనా ఎక్కువ కట్నం ఇస్తామంటే మాట తప్పారేమో సుందరమ్మ బాధగా తలపట్టుకుంది పెళ్ళికొడుకు అడ్రస్ తెలుసుకుని అతన్ని నిలదీసి అడుగుతాను చెల్లికి ఏం లోపమని ఇలా చూసి నచ్చిందని తీరా సెటిల్ అయిన తర్వాత కాదంటాడా ఇదేనా అతని చదువు సంస్కారం వాళ్ళ చెల్లికే ఇలా జరిగితే ఎంత బాధపడేవాడో వెళ్ళి మొహం వాచేలా చివాట్లు పెట్టి ఇలా మరే ఆడపిల్లని అవమానించొద్దని బుద్ధి చెప్పొస్తాను సుబ్బారావు పట్టుదలగా అన్నాడు వద్దన్నయ్య నువ్వేమి అనొద్దు ఇది జీవిత సమస్య సంప్రదింపులతో సలహాలతో సంజాయిషీలతో చెక్కబడేది కాదు నాకెలా రాసుంటే అలా జరుగుతుంది నువ్వు అనవసరంగా ఎవ్వరినీ ఏమి అనొద్దు సుజాత దుఃఖోద్వేగంతో అని దిండులో తలదూర్చుకొని రోదించసాగింది సుబ్బారావు చెల్లెలి వీపు మీద సవరిస్తూ నువ్వేమి బాధపడకమ్మా నీలాంటి సౌందర్య రాసి సుగుణవతి వాళ్లకు వేయి జన్మలు తపస్సు చేసినా దొరకదు నీకింకా నాలుగైదు వేలు ఎక్కువ కట్నం ఇచ్చి ఇంతకంటే మంచి సంబంధం చేస్తాను అని చెల్లెల్ని ఓదార్చాడు వాళ్ళ ఆడపిల్లకి ఇలా జరిగితే ఎంత బాధపడేవారో వాళ్లకు ఆడపిల్ల ఉసురు తగులుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు కుర్రాడికి తెలియకపోయినా తల్లిదండ్రులు బుద్ధి చెప్పక ఇలా మాట్లాడతారా ఇంత మాట నిలకడలేని వాళ్ళ సంబంధం పోతే పోయింది మరొకటి చూడు బాబు సుందరమ్మ కొడుకుతో చెప్పింది అన్నయ్య మా ఇద్దరికీ రాసి ఉంటే సవ్యంగానే పెళ్లి జరిగేది నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నువ్వింకా సంబంధాల వేట మానై నన్ను కాస్త మనశ్శాంతి కోసం ప్రయత్నించని సుజాత దుఃఖపూరితమై బొంగురుపోయిన గొంతుతో తన ఉద్దేశం అన్నకు తెలిపింది అలాగేనమ్మా ఏ సంబంధమైనా నీకు చేస్తాను సుబ్బారావు చెల్లెలికి అభయమిచ్చాడు సుజాతకు బ్యాంకుకు వెళ్లాలనిపించటం లేదు రిజైన్ చేద్దామంటే మళ్ళీ జాబ్ దొరకటం అంత సులభం కాదు తప్పనిసరిగా డ్యూటీకి వెళ్తోంది రవి కనిపించినప్పుడు తలంచుకొని తన పని తను చేసుకుపోతోంది అతనితో మాట్లాడటం లేదు ఫైల్స్ సైన్ చేయించటానికి ప్యూన్తో పంపిస్తోంది ఎప్పుడైనా స్వయంగా తీసుకెళ్లినా మిగతా ఎంప్లాయీస్ లాగానే తను ముభావంగా చూపించి సైన్ చేయిస్తుంది రవి కూడా ఆమె ప్రవర్తనకి లోన బాధపడుతున్నా పైకి మాత్రం మాట్లాడేవాడు కాదు ఇద్దరు నిరుత్సాహంగా అపరిచిత వ్యక్తుల్లా బిహేవ్ చేస్తుంటే స్టాఫ్ అంతా మొదట ఆశ్చర్యపడ్డారు తర్వాత మనకెందుకులే అని ఊరుకున్నారు ఇంక ఎవరు బాధపడుతున్నా ఎవరు సంతోషిస్తున్నా కాలచక్రం క్రమం తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది వర్షాలు పడుతున్నాయి పండగలు శ్రావణమాసం అన్నీ సుజాత సుజాత జీవితంలో ఏ సరదాను కలిగించక వెళ్తున్నాయి సుజాత వెనకటి మాదిరిగా నెలకు రెండు వందలు ఇవ్వబోతే సుబ్బారావు తీసుకోవటం లేదు సుజాతకు బట్టలు కొనాలని కానీ నగలు చేయించుకోవాలని గానీ ఇష్టం లేదు ట్యూషన్ ఫీజు శాలరీ మొత్తం తమ సేవింగ్స్లో జమ చేస్తోంది ఆమెకు జీవితం రసహీనంగా తోస్తోంది హృదయమంతా నిరాశ నిస్పృహలతో నిండి జీవితేచ్ఛ నశించి దాని స్థానే వైరాగ్యం వైరాగ్యం చోటు చేసుకుంటోంది ఎప్పుడూ పరధ్యానంగా ఏదో అమూల్యమైన వస్తువును పోగొట్టుకున్న దానిలా తనలో తనే బాధపడుతుంది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు అక్టోబర్లో మధుకి యూనివర్సిటీ పరీక్షలు జరిగాయి గ్రూప్ మాత్రం రాశాడు ఇంగ్లీష్ పరీక్షకు వెళ్ళలేదు వసుంధర అడిగితే ఇప్పటి నుండి చదివి మార్చికి రాస్తానని చెప్పాడు పరీక్షలు అయిన తర్వాత ఇంటికెళ్ళి వారం తిరగకుండానే వచ్చేశాడు ఇప్పుడు క్లాసులకు కూడా వెళ్లే పని లేదు పగలంతా జులైగా తిరుగుడు తిరగటం వేళకొచ్చి భోంచేయడం రాత్రి పదింటికి వస్తే ఇంటికి రావటం లేకపోతే ఏ ఫ్రెండ్ దగ్గర గడిపి మర్నాటి ఉదయం వచ్చేవాడు అతని ప్రవర్తన వసుంధరకి విసుగు కలిగించింది కానీ పంపించేస్తే పిన్ని ఏమనుకుంటుందో అని ఊరుకుంది సుబ్బారా ఒకరోజు చివాట్లేసి అలా తిని తిరగటానికి వీల్లేదు నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పేశాడు మధు నిజంగానే ఇంటికి పంపిస్తారేమోనని భయపడి రోజు రెండు గంటలు మెడికల్ షాప్లో కూర్చోవటం మొదలుపెట్టాడు ఇంట్లో చిల్లర డబ్బులు చిన్న చిన్న వస్తువులు అందినవల్ల ఎత్తుకుపోతుండేవాడు సుందరమ్మ ఏమంటే కోడలు ఏమనుకుంటుందోనని చెప్పేది కాదు సుందరమ్మ కూతుర్ని చూసి బాధపడేది సుజాత ఇంట్లో లేని సమయంలో సుజాత పెళ్లి విషయం సుబ్బారావుకు గుర్తు చేస్తూ ఉండేది చూద్దామమ్మా సరైన సంబంధం దొరికితే తప్పకుండా చేద్దాం నేను అందుకే చూస్తున్నాను అనేవాడు అది శరత్కాలం చలి వణికిస్తోంది జాబిల్లి తన వెన్నెల వెలుగులతో ప్రకృతిని పులికింపజేస్తున్నాడు నిర్మలంగా ఉన్న అంబర వీధిని తొలిమబ్బు తునకలతో దోబూచులాడుతున్నాడు సుబ్బారావు జాబిల్లిని చూసినప్పుడు అనుకుంటాడు చంద్ర కళలలాగే వ్యక్తుల జీవితాలలో ఊచ్చ అదమస్థితులు కృష్ణపక్షం శుక్లపక్షం శుక్లపక్షం కొన్నాళ్ళు కష్టాలు మరికొన్నాళ్ళు సుఖాలకు నిదర్శనాలు భార్య తను నెలంతా కష్టపడి చెరో మూడు వందలు సంపాదించి ఎదుగు ఎదుగుమొదుగులేని జీవితం తీరని కోరికలతో కొన్నాళ్లు గడిపారు మెడికల్ షాప్ పెట్టిన దగ్గర నుండి తమ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వృద్ధి చెందింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభం ఎక్కువే మిగులుతుంది జీవితం సాఫీగానే గడుస్తోంది తన మనసును వేధిస్తున్నదల్లా ఒక్కటే సమస్య అదే చెల్లెలి పెళ్లి అది కాస్త అయితే తనకెలాంటి బరువు బాధ్యతలు ఉండవు రవిమోహన్ సంబంధం తప్పిపోయిన తర్వాత సుజాత అదోలా ఉంటుంది ఎప్పుడూ దిగులుగా బ్రతుకు భారమన్నట్లుగా ఇరవై ఏళ్లకే అరవైలో ఉన్నట్టుగా విరాగిలా గడుపుతోంది ఆమె మనసు కుదుటబడాలంటే మామూలు మనిషి కావాలంటే వెంటనే పెళ్లి చేయాలి సుజాత హృదయం మృదు కుసుమం అది వాడకుండా పదిలంగా చూసుకోగలిగితేనే సుగంధాన్ని సౌకుమార్యాన్ని ఇవ్వగలుగుతుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాడి నలిగి నిరుపయోగమైపోతుంది తెలిసి తెలియని వయసు వద్దని మొరాయించిన మంచి సంబంధం చూసి నచ్చి చెప్పి పెళ్లి చేయాలనుకునేవాడు శ్రీదేవికి తొమ్మిదవ నెల నిండుతోంది బొద్దుగా ముద్దుగా ముద్దబంతి పువ్వులా తయారైంది అమ్మ అత్త తాత లాంటి చిన్న చిన్న మాటలు చెప్తోంది కొంచెం దూరం పాకగలుగుతోంది సుందరమ్మకు మనవరాల్ తోటిదే లోకం పాపను ఒక్క క్షణం కూడా విడిచి ఉండదు సుజాత కూడా మేనగోడలి ముద్దు మాటలతో ఆటపాటలతో కొంచెంసేపు వ్యధాపూరితమైన మనసుకు ఊరట కలిగించుకునేది మధు ఏదో వంకతో సుజాతను పలకరించేవాడు పాపతో ఆడుకుంటూ కూర్చుంటే తను వెళ్ళి ఎదురుగా కూర్చునేవాడు అతని వెకిలినవ్వులు వింత చేష్టలు చూసి సుజాత లోలో అసహించుకునేది ఈ సంవత్సరం వ్యాపారంలో పదకొండు వేలు మిగులుతుంది సుబ్బారావు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో అందరికీ సంక్రాంతికి బట్టలు కొన్నాడు తను రెండు జతలు కుట్టించుకొని మధుకి ఒక ప్యాంటు షర్టు కుట్టించాడు వసుంధర స్కూటర్ కొనమని చెప్పింది అయ్యే డబ్బులైనా మిగులుతాయి కదా అని సుబ్బారావు సరేని స్కూటర్కి అప్లై చేసి ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చాడు నెల రోజులకి స్కూటర్ వచ్చింది సుబ్బారావు వసుంధర్ని స్కూటర్ మీద ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపేవాడు అప్పుడప్పుడు సుజాతను ఎక్కించుకొని బ్యాంకుకి తీసుకెళ్లేవాడు ఫిబ్రవరిలో మధు రిజల్ట్స్ వచ్చాయి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఇంకా చదవను ఏదైనా ఉద్యోగం చూడండి చేస్తానన్నాడు సుబ్బారావు అతడిని చదవమని బలవంతం చేయలేదు మాణిక్యాంబ ప్రతి లెటర్లోనూ రాస్తుంటే వసుంధర సుజాతను మధుకివ్వమని భర్తను మళ్లీ అడిగింది సుబ్బారావు మరొక్కసారి ఆ మాట అంటే పళ్ళు రాలగొడతానని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడంతో నోరు మూసుకుంది ఆ రోజు వసుంధర సుబ్బారావు పిక్చర్కి వెళ్లారు సుందరమ్మ ప్రకాష్ తల్లి రామాయమ్మ వస్తే ఆమెతో హరికథకు వెళ్ళింది సుబ్బారావు వెళ్తూ తాము వచ్చే వరకు పాప దగ్గర పడుకోమని జాగ్రత్తగా ఉండమని సుజాతతో చెప్పాడు తొమ్మిదిన్నరకి వాళ్లు బయటికి వెళ్లారు సుజాత పాపకు పాలు పడుతోంది వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడైంది సుజాత ముందు గదిలోకి వచ్చి తలుపులు తెరవకుండానే ఎవరు అని ప్రశ్నించింది నేను సుజా తలుపు మధు గొంతు వినిపించింది తలుపు తెరవాలా మానాలా అని ఒక క్షణం ఆలోచించి ఇంత రాత్రి ఎక్కడికెళ్తాడులే పాపమని చివరికి తెరిచింది మధు లోపలికొస్తనే అక్కాబావా లేరా అని అడిగాడు అతని నోటి నుండి బ్రాందీవాసన గుప్పమంది సుజాత అతనికి రిప్లై ఇవ్వకుండా విసురుగా లోపలికెళ్లబోయింది మధు ఆమె జడపట్టిలాగాడు అలా జరుగుతుందని ఊహించిన సుజాత విసురుగా అతని హృదయం మీద వాలిపోయింది వెంటనే లేవబోయింది మధు ఆమెను తన కబంధ హస్తాలతో బంధించాడు ఆమె విడిపించుకోవాలని పెనుగులాడింది గోళ్లతో రక్కింది పిడికిలితో గుద్దింది మధులో పట్టుదల ఎక్కువైంది సుజా నీ అందంతో నన్ను వెర్రెత్తించావు నీ ఒంపు సొంపులు నీ సన్నని నడుము గులాబీ రంగు అధరాలు మత్తెక్కించే ఆ కళ్ళు నీకు నువ్వే సాటి యూస్ కౌండ్రల్ ముందు వదులు పిచ్చిగా వాగకు కోపంలో మరీ అందంగా ఉన్నావు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు నేనంటే నీకు ఇష్టమే పైకి అలా అంటావు కానీ డియర్ అంటూ సుజాత పెదవులపై ముద్దు పెట్టుకోబోయాడు సుజాత అతని చేతిని బలం కొద్దీ కొరికింది వదులు రాక్షసి సుజాతను వదిలేశాడు సుజాత రెండు అడుగులలో పాప పడుకున్న గదిలోకి పారిపోయి తలుపేసుకుంది మధు తలుపు దగ్గరే నిలబడ్డాడు సుజాత నేనెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా నీ అందం ఎలాంటిదో నీకు తెలియదు బ్యూటీ కాంటెస్ట్లో ప్రైజ్ తెచ్చుకోవాల్సిన దానివి బై బై నాకు వలసైన దానివి నువ్వు అంటే నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను నువ్వేమీ చేయనక్కర్లేదు నోరు మూసుకొని బయటకు నడు సుజాత తలుపుకు ఆనుకొని నిలబడి అదురుతున్న గుండెల్ని చేత్తో పట్టుకుని కోపము భయము కలిసిన స్వరంతో అంది ఇప్పుడప్పుడే మీ అమ్మగాని అక్క బావగారు ఎవ్వరూ రారు ఇంట్లో ఉన్నది మనిద్దరమే వచ్చిన ఛాన్సు పోగొట్టకు నీ అందాన్ని యవ్వనాన్ని అడవి కాచిన వెన్నెల చెయ్యకు అప్పుడే పది నిమిషాలు గడిచిపోయింది టైం వేస్ట్ చెయ్యకు యూ షటప్ సుజాత కంఠం కంగుమంది స్వీట్ వాయిస్ లవ్లీ మెయిడ్ నీకు ఇష్టం లేకపోతే పెళ్లాడవద్దులే ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చు ఎవరితోనూ చెప్పనిలే తలుపు తీ సుజా మధు గట్టిగా అరుస్తూ తలుపుని బలంగా తన్నాడు సుజాతకు నోట మాట రావటం లేదు వణికిపోతోంది ఏ క్షణంలోనైనా ఆ తలుపు ఊడి పడిపోవచ్చు అనుకుంది గోడకు వేలాడుతున్న క్యాలెండర్లోని వెంకటేశ్వర స్వామి ఫోటోకు నమస్కరించి స్వామి ఈ రాత్రి ఈ రాక్షసుని చేతిలో చెడిపోకుండా నా శీలాన్ని కాపాడు నాకు నీవే దిక్కు అని వేడుకుంది మధు గది బయట చేస్తున్న చప్పుడికి పాపలేచి ఏడుపు లంకించుకుంది ఇంతలో బయట స్కూటర్ ఆగిన శబ్దం ఆ తర్వాత వీధి తలుపు తట్టిన ధ్వని వినిపించాయి మధు వెళ్ళి తలుపు తెరిచాడు వసుంధర లోపలికి పెట్టి తమ్ముడిని చూసి ఎంతసేపై నువ్వొచ్చి మేం సినిమాకి వెళ్ళాం టికెట్స్ దొరకలేదు అందుకే వచ్చేశాం అంది మీరు నన్ను చూడలేదు కానీ నేను మిమ్మల్ని చూశానక్క వీధి చివర ఎదురయ్యారు మధు నిజం చెప్పాడు చెల్లి సుబ్బారావు తలుపు తట్టాడు సుజాతకి అన్న పిలుపుతో పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది పాపను మంచం మీద వదిలేసి లేచి తలుపు తీసింది సుబ్బారావు లోపలికి రాగానే జరిగిందంతా చెప్పింది అతను రుద్రుడిలా లేచి మధు చొక్క ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో చంపలు బలంకొద్దీ వాయించాడు మధు మైకం వదిలి బావ కాళ్ళు పట్టుకున్నాడు నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా చేయను ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి తప్పైపోయింది అని బలవలా ఏడ్చాడు సుబ్బారావు అతని నీ కాళ్లతో తన్ని ఇంకా కోపం చల్లారగా జుట్టు పట్టుకుని తల గోడకేసి కొట్టాడు రాస్కెల్ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి గెట్ అవుట్ గట్టిగా అరిచాడు ఇంకా అక్కడే ఉంటే తన ప్రాణాలు దక్కవని మధు కాలికి బుద్ధి చెప్పాడు అతను అటు వెళ్ళగానే వసుంధర సాధించటం మొదలుపెట్టింది మీ చెల్లెలి మాటంటే మీకంత నమ్మకం గారు ఏమీ అనకుండా వాడెప్పుడు అలా చెయ్యడు పెళ్లి చేయకుండా చెట్టల్లే ఎదిగిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని తగుదునమ్మా అని వాడిని ఇష్టం వచ్చినట్లు కొడతారా మీ చెల్లెలికి బుద్ధి చెప్పండి ముందు వాడు కాకపోతే మరొకడు ఈవిడి గారిలా తిరిగితే పోయేది మనపరువేగా వాడికేం మగ మహారాజు మన ఇంట్లో ఉంటున్నాడని మీరంతా తేలిగ్గా చూస్తున్నారు టికెట్స్ దొరక్క సమయానికి మనం రావటం తటస్థించింది లేకపోతే ఎంత అఘాయిత్యం చేసేవాడో ఆ రాస్కెల్ని సమర్థిస్తున్నావా నీకు మతిపోలేదు కదా మీరెప్పుడు ఒక కోణం నుంచి ఆలోచిస్తారు వాడు పొరపాటు చేశాడనుకోండి తెలిసి తెలియని వయసు తొందరపడ్డాడేమో అలా చావ వాడికి వాడికేమన్నా అయితే మన పరువేం కాను ఈ విషయం నలుగురికి తెలిస్తే మనల్నే చూసి నవ్వుతారు వయసులో వాళ్ళు తొందరపడ్డారేమో ఇద్దరికి పెళ్లి చేసేయకూడదు ఇంతకంటే గొప్ప సంబంధం తెస్తారా అని నలుగురు మనల్నే అంటారు ఎవరేమన్నా నా నిర్ణయం మారదు సుజాతను వాడికివ్వనని నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను వాడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు తెల్లవారిన తర్వాత వస్తే పెట్టేబేడ సర్దుకొని పొమ్మను వాడెందుకు వెళ్ళటం నీ తల్లి చెల్లెలు తినడం లేదు అక్క ఇంట్లో నాలుగు నెలలు ఉండటానికి వాడికి హక్కు లేదా వాడిని వెళ్లమనే ముందు వాళ్ళిద్దరిని పంపించేయండి ఇప్పుడు అర్ధాంతరంగా ఎక్కడికి పోతాడు ఏప్రిల్లో పరీక్షలు రాసి వెళ్తాడు ఇది నా ఇల్లు నా ఇష్టం వాడిక్కడ ఉండటానికి వీల్లేదన్నాను అంతే నువ్వెంత వాదించినా నో యూజ్ వాడిని వెళ్ళమంటే వాడితో పాటు నేను పాప కూడా వెళ్ళిపోతాం మీరు మీ అమ్మను చెల్లెల్ని పెట్టుకుని ఊరేగండి నువ్వు వెళ్తానంటే ఉండమని బలవంతం చెయ్యను ఐ హావ్ నో అబ్జెక్షన్ యు కెన్ గో మీకు నా మీద ప్రేమ లేకపోయినా పాప మీదన్నా లేదు మీకు ఇష్టం లేనప్పుడు ఎలా ఉంటానో లేండి వసుంధర ఏడవసాగింది సుబ్బారావు ఆమె దగ్గరగా వెళ్ళి వసు ఇక్కడ నా ఇష్టాయిష్టాల ప్రసక్తే లేదు మా చెల్లి మా అమ్మ వాళ్లంతట వాళ్ళు మనింటికి రాలేదు నీ ఇష్ట ప్రకారం నేను రమ్మంటే వచ్చారు వాళ్ళ డబ్బుతో నేను బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు అనునయించాడు ఏమో అదంతా నాకు తెలియదు ముందు వాళ్ళిద్దరినీ పంపించేయండి ఆ షాపు వాళ్లకే వదిలి హాయిగా జాబ్లో చేరండి లేదంటే మనం కలిసి ఉండటం జరగదు ఈ రెండు సంవత్సరాల్లో సంపాదించింది ఏముంది సంపాదన తినడానికే సరిపోయింది అలా అయితే ఆలోచిద్దాంలే ముందు జాబ్ దొరకాలిగా అప్పటికి ఓదార్పుగా అన్నాడు సుందరమ్మ కోడోలు కూతురు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం పెట్టి మనవరాలిని పనికూరడికి అప్పగించి అద్దె ఇంటి కోసం వెదకనారంభించింది కాళ్ళు నొప్పి పుట్టేలా నడిచి ఎక్కువ దూరం అనుకుంటే రిక్షాలో చేరి ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడికి పరిగెత్తేది అలా తిరగ్గా తిరగ్గా వారం రోజులకి రామాయమ్మ వాళ్ళింటికి రెండు ఫర్లాంగుల దూరంలో ఒక పోర్షన్ ఖాళీగా ఉందంటే వెళ్ళింది అది పెంకుటిల్లు రెండు పోర్షన్లుగా ఉంది ఒక్కొక్క పోర్షన్కి రెండు గదులు చిన్న వరండా ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలంలో సిమెంట్ పాత్ దానికి ఇరువైపులా పూల మొక్కలు గజం నర ఎత్తైన కాంపౌండ్ వాల్ చిన్న గేటు ఉన్నాయి ఇంటికి వెనుక భాగంలో బావి మంచినీళ్ళ పంపు బాత్రూమ్ వగైరా అన్ని సౌకర్యాలతో ఇల్లు బాగానే ఉంది ఇంటి ఓనర్సు ఒక పోర్షన్లో ఉంటున్నారు రెండవ పోర్షన్కి రెండు తొంభై రూపాయలు కరెంట్ ఎక్స్ట్రా అన్నారు సుందరమ్మకు ఇల్లు నచ్చింది రెండు వందలు అడ్వాన్స్ ఇచ్చొచ్చింది ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత ఈ విషయం కొడుక్కి కూతురికి ఇద్దరికీ చెప్పింది సుజాత సంతోషపడింది సుబ్బారావుకు తల్లి చేలలు అలా వెళ్ళిపోవటం ఇష్టం లేకపోయినా పోని ఎక్కడైతేనేం వాళ్ళు సుఖంగా ఉంటే తనకంతే చాలు అని మౌనంగా ఊరుకున్నాడు అతని మౌనం సుందరమ్మకి బాధనిపించింది తనని ఇంట్లో నుండి వెళ్ళొద్దని ప్రాధాయపడతాడని వెళ్ళటానికి ససేమిరా ఒప్పుకోడని అతను అలా అంటే అడ్వాన్స్ క్యాన్సిల్ చేసుకుని కొడుకు దగ్గరే ఉండిపోవాలని ఏవేవో ఊహించిన సుందరమ్మకు నిరాశ ఎదురైంది నిజానికి ఆమెకు కొడుకును కోడల్ని మనవరాల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు సుజాత పోరు పడలేక కోసం తిరిగింది దైవవసాన ఇల్లు దొరికింది వసుంధర హమ్మయ్య పీడ విరగడవుతోందని మనసులో అనుకుంది పైకి మాత్రం కోపంలో నేనేదో వాగితే మీరు మనసులో పెట్టుకోకండి మీరు వెళ్ళొద్దు అందరం కలిసే ఉందామత్తయ్యా అంది రాని నవ్వుని పెదాల మీదకి తెచ్చుకొని వద్దు వెళ్ళని వాళ్ళ నాపొద్దు మనుషులు దూరంగా ఉన్నప్పుడైనా మనసులు చేరువవుతాయేమో సుబ్బారావు నిష్కర్షగా అన్నాడు కొడుకు ధోరణికి సుందరమ్మకి ఆగ్రహం వచ్చింది రాత్రంతా నిద్రపోకుండా తన సామాను సుజాతవి తనవి బట్టలు అన్నీ సర్దేసింది తెల్లవారితే ఆదివారం మాఘశుద్ధ తదియ ఉదయం తల్లి కూతుళ్లు ప్రయాణ సన్నాహాలలో ఉన్నారు వసుంధరా లేవలేదు సుబ్బారావే కాఫీ కలిపి అమ్మకి చెల్లెలికి ఇచ్చి తను తాగాడు బాడుగ బండి రిక్షా పిలిచాడు బండి మీద సామాన్ ఎక్కించారు చిన్న చిన్న సూట్ కేసులు రెండు ఒక టేబుల్ ఫ్యాను కాళ్ళ దగ్గర పెట్టుకుని సుందరమ్మ రిక్షాలో కూర్చుంది సుబ్బారావు వసుంధర్ని లేపాడు ఆమె కళ్ళు నులుముకుంటూ వచ్చింది సుందరమ్మ వస్తానమ్మ పాప జాగ్రత్త అని కళ్ళు తుడుచుకుంది సుజాత శ్రీదేవిని ముద్దు పెట్టుకుని వసుంధరకిచ్చి వెళ్ళొస్తానొదనా అని చెప్పి అన్న వెనక స్కూటర్ ఎక్కి కూర్చుంది వసుంధర అత్తగారికి ఆడపడుచుకు అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పింది కొత్త ఇంట్లో సుజాతకు మొదట్లో ఏమీ తోచేది కాదు మార్నింగ్ క్లాసెస్ గనక ట్యూషన్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ మాత్రమే ఉండేది అంతా ఖాళీగా కూర్చోవలసి వస్తోంది ఇంట్లో ఇద్దరే పెద్ద పనేమీ లేదు అయినా నెలకు ఇరవై రూపాయల జీతంతో రత్నం అనే పనిపిల్లను పెట్టారు రత్నానికి పదహారేళ్లుంటాయి సన్నగా తెల్లగా చలాకీగా ఉంటుంది సినిమా పాటలు కూని రాగాలు తీస్తూ పనులన్నీ చకచకా చేస్తుంది రెండు రోజులకు ఒకసారి సుబ్బారావు ఓ డజన్ పళ్ళు తీసుకొచ్చి పరామర్శించిపోతుంటాడు అతను సాధారణంగా రాత్రి ఎనిమిది ఇంటికొచ్చి ఓ గంట కూర్చుని వెళ్తాడు వాళ్లకు అవసరమైన కూరగాయలు సరుకులు కొనిస్తాడు ముందు ఆ ఇంట్లో దిగగానే ఒక నెలకు సరిపడే సరుకులు బియ్యం పుల్లలు అన్నీ కొనిచ్చాడు సుందరమ్మ మొదట బాధపడిన కొడుకు ఆంతర్యమేమిటో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది ఇంట్లో పెత్తనం సుజాత తీసుకుంది కావలసినవన్నీ తనే తెప్పిస్తుంది పెద్ద పని కూడా ఏమీ లేదు ఇద్దరికీ కాసిన బియ్యం వండి ఏవో రెండు కూరలు చేసేది టిఫిన్ సుజాత కానీ సుందరమ్మ కానీ ఎవరో ఒకరు చేసేవారు సాయంత్రం సుజాత బ్యాంక్ నుండి వచ్చేసరికి ఏదన్నా టిఫిన్ చేసి ఉంచేది చేసిన దాంట్లో కొంచెం తీసి దాచి కొడుకు వచ్చినప్పుడు పెట్టేది ఇంటి ఓనర్సు వృద్ధ దంపతులు సహృదయులు వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు కోడలు పిల్లలు హైదరాబాద్లో ఉంటారు అతనక్కడ బిజినెస్ చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులకి నెల రెండు వందలు పంపిస్తూ ఉంటాడు సుందరమ్మ ఆ వృద్ధ దంపతుల్ని అన్నయ్య గారు గారు అని పిలుస్తోంది ఆవిడతో కలిసి పురాణం వినడానికి దేవాలయాలకి వెళ్తుంది కొత్త ఇంట్లో దిగిన మూడవ రోజున జవాన్ వెంకన్న కనిపించి ఇక్కడున్నారేమండి అని పలకరించాడు ఇక్కడే ఉంటున్నాం కానీ నువ్వు ఇక్కడున్నావేమిటి మీ ఇల్లు ఇక్కడేనా సుజాత అతన్ని అడిగింది మా ఇల్లు ఇక్కడ కాదండి ఎదురుగా కనిపించే మేడ మీద అయ్యగారు ఉంటున్నారు అక్కడి నుండి వస్తున్నాను ఎవరు ఆఫీసర్ గారా సుజాత ఆశ్చర్యంగా అడిగింది అవునండి రవిమోహన్ గారు ఆ కనిపించే పచ్చమేడ పైభాగంలో ఉంటున్నారు అద్దే మూడు వందల యాభై ఆయన ఒక్కరేనా ఇంకెవరైనా ఉన్నారా ప్రస్తుతానికి ఒక్క ఆయనే ఉంటున్నారు ఇంకా పెళ్లి చేసుకోలేదుగా అన్నట్టు అడగటం మర్చాను అయ్యగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని విన్నాను నిజమేనా అండి వెంకన్న ఉత్సాహంగా అడిగాడు లేదు వెంకన్న ఒకప్పుడు అనుకున్న మాట నిజమే కానీ ఇప్పుడది జరగదు సుజాత రుద్దకంఠంతో చెప్పింది అలా అడిగినందుకు ఏమనుకోకండి ఉండబట్టలేక అడిగాను ఆయనకి ఎక్కడ రాసిపెట్టుందో మీరే ఇంటికెళ్తారో ఎవరికి తెలుసు వెంకన్న సుజాత ముఖం గంభీరంగా మారటం చూసి అన్నాడు ఆ రోజు జరిగిన సంఘటన స్మృతి పదంలో మెదిలినప్పుడల్లా సుజాత హృదయం బాధగా మూలిగేది కృప వలన పెద్ద గండం గడిచింది సమయానికి అన్నయ్య రాకపోతే ఆ మధుగాడి పశుత్వానికి బలై తన జీవితం సర్వనాశనమై ఉండేది లోకంలో ఇలాంటి రాక్షసులు వేనవేలు ఒంటరిగా బ్రతకాలంటే చాలా కష్టం అడుగడుగున అవాంతరాలే ఎదురవుతుంటాయి ఇప్పుడు అన్నయ్య కూడా దగ్గరలేడు అమ్మ ఉన్న ఆవిడ కూడా స్త్రీయే పైగా ఆరవ పదిలో ఉంది ఆవిడ వల్ల తనకెలాంటి రక్షణ లభించదు కీడించి మేలంచమని ఆవిడ కాస్త హరిమంటే తను తోడు నీడ లేని ఒంటరి ఆడది అది తలుచుకుంటే ఆమె దేహం భయంతో జలదరించింది పెళ్లి చేసుకోమని సుందరమ్మ అప్పుడప్పుడు హెచ్చరిస్తోంది ఎంతగా మర్చిపోవాలనుకుంటే రవి తన మనసులో అంతగా తిష్టవేసుకొని కూర్చున్నాడు ఎప్పుడూ అతని గురించిన ఆలోచనలే వెన్నాడుతున్నాయి ఇదివరకు బ్యాంక్లో కనిపించినప్పుడు రవిని చూడగానే గతం జ్ఞప్తికి వచ్చి హృదయంలో చెయ్యి పట్టి దేవినట్టుండేది ఇప్పుడు ఇంటి దగ్గరున్న పచ్చమేడ కనిపిస్తుంటే రవిని చూసినప్పటి భావాలే కలుగుతున్నాయి ఎంత వద్దనుకున్నా రవి కళ్ళు తన కళ్ళు రవి కోసం గాలిస్తూనే ఉంటాయి అతని ప్రతి కదలికను గమనిస్తుంటాయి మనసంతా రవిమయమై ఊహాలోకంలో ఇరువురు ఏకమై రవి తప్ప తనకి జగితలో మరేమీ అక్కర్లేదనిపిస్తుంటే అతన్ని మర్చిపోవటం ఎలా రవిమోహన్కు అర్పితమైన మనసు రాదు జీవోత్సవంలా ఎన్నాళ్ళు జీవిస్తుంది మనసు లేని మనువు చేసుకొని మరొకరికి అన్యాయం చేసి జీవితాంతం నరకం అనుభవించలేదు రవి తనను కాదనడానికి కారణమేమిటో తను ఆయన్నే అడిగి ఉండవలసింది ఆయనకి కోపం వస్తే మాత్రం తను మంచి మాటలతో శాంతపరిచి అసలు విషయం తెలుసుకోవాల్సింది తెలివి తక్కువగా మూతి ముడుచుకొని కళ్లల్లో నీళ్లు నింపుకొని వచ్చేసి ఇప్పుడింత అనుభవిస్తోంది ఆయనంతస్థెక్కడ ఆర్డినరీ క్లర్క్ తనెక్కడ తన కోపమే తన శత్రువైంది అనుకున్న ప్రకారం శ్రావణంలో తమ వివాహం జరిగి ఉంటే ఇంత రసాభాస జరిగేది కాదు తనిలా అమ్మతో వేరు కాపురం పెట్టేది కాదు హాయిగా భర్తతో కాపురం చేస్తూ ఉండవలసిన వయసులో ఈ విపరీతం రవి కౌగిలిలో కరిగిపోయి కలలు కనవలసిన వెన్నెల రాత్రులు వ్యధాపూరితమైన ఆలోచనలతో వృధా అవుతున్నాయి తనది శాపగ్రస్తమైన నిస్సారమైన బ్రతుకు రవి తనను కాదన్నా ఇంకెవ్వన్ని వివాహమాడలేదు ఇలాగే బ్యాచిలర్గా ఉండిపోవాలనుకుంటున్నారా ఏమో ఆయనకి తన మీద చాలా ప్రేమ ఎవరైనా లేనిపోనివి చెప్పి ఆయన మనసు పాడు చేశారేమో ఇప్పుడైనా ఆయన్ను అడిగి తమ పెళ్లి ఆగిపోవటానికి గల కారణమేమిటో తెలుసుకోవాలి తన వలన ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమాపణ కోరుకోవాలి సుజాత బేల హృదయం ఆక్రోశించేది కానీ రవి ఎదుట పడగానే స్వాభిమానం అడ్డొచ్చి అతని ముఖంలోకి చూడలేకపోయేది ఒకరోజు ఉదయం ఎనిమిది గంటల వేళ వైర్ మీద ఆరేసిన టవల్ తీయడానికి వాకిట్లోకి వెళ్ళింది అప్రయత్నంగా ఆమె కళ్ళు పచ్చమేడ మీదికి వెళ్ళాయి రామభద్రయ్య మెట్లెక్కుతూ కనిపించాడు ఆయన కనిపించగానే సుజాత గుండె దడదడలాడింది అంత ఉదయాన ఆయన ఎందుకు వచ్చి ఉంటారు రవికి సంబంధం కుదుర్చుకుని వచ్చారేమో అలా జరిగితే రవి తనకు శాశ్వతంగా దూరమైనట్టే ఇలాంటి ఊహలతో సంశయాలతో ఆమె మనసంతా వికలమైంది అంతలోనే ఆమె మనసు నిన్ను తప్ప ఇంకెవ్వర్ని రవి పెళ్లాడని తనకు రవిపై గల ప్రగాఢ విశ్వాసాన్ని బయలుపరిచింది అది ఏప్రిల్ నెల ఆఖరి వారం ఎండలు విపరీతంగా కాస్తున్నాయి వడగాడ్పులు జనాన్ని పగటివేళ బయటికి రాకుండా ఉండేలా భయపెడుతున్నాయి సుందరమ్మ లేవలేకపోతోంది సుజాతకు సమ్మర్లో ట్యూషన్ లేదు కనుక ఉదయం సాయంత్రం వంట తనే చేస్తోంది వసంత వారం రోజులు లీవ్ పెట్టి వాళ్ల ఇంట్లో పెళ్లికి బెంగళూరు వెళ్ళింది బ్యాంకుకు వెళ్ళినా తన పని తను చేసుకోవటం కామ్గా కూర్చోవటం బోర్ కొడుతోంది మిగతా స్టాఫ్ అందరూ మగవారే లీజర్ టైంలో వాళ్లు కబులు చెప్పుకుంటూ సరదాగా నవ్వుతుంటే సుజాత కొక్కదానికి ఏమీ తోచడం లేదు ఆ రోజు లంచ్ టైంలో కొంతమంది భోజనానికి ఇళ్లకు వెళ్లారు కొందరు కాఫీ తాగటానికి హోటల్కి వెళ్లారు సుజాత ప్యూర్ని పంపి కాఫీ తెప్పించుకుని తాగింది ఒంటరిగా తన సీట్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చుంది తన పక్క సీట్లో కూర్చునే రాజారావు టేబుల్ మీద ఏదో నవల ఉంటే తీసుకుంది చదువుదామని మొదలుపెట్టింది చూపులు అక్షరాల బారుల వెంట నడుస్తున్నాయే గాని మనసు అక్కడ నిలవటం లేదు ఉదయం కూడా టిఫిన్ తినలేదు బయట ఎండ తీవ్రంగా ఉంది ఫ్యాన్ గాలి వేడిగా ఉంది సుజాతకు విపరీతమైన ఆకలి వేస్తోంది కానీ లేచి ఎక్కడికి వెళ్లే ఓపిక లేక అక్కడే కూర్చుంది ఇంతలో వెంకన్న వచ్చి అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పాడు ఎందుకు రమ్మన్నారో వాళ్ళ నాన్నగారు వచ్చి వారమైంది రవికి మ్యారేజ్ సెటిల్ అయిందేమో ఆ విషయం చెప్పటానికే పిలిచారేమో వేయి అనుమానాలతో అంతకు మించిన ఆలోచనలతో బరువెక్కిన హృదయంతో ఎలాంటి విషయం వస్తుందోనని భయపడుతూ వెళ్ళింది సుజాత రండి అలా కూర్చోండి సుజాతను ద్వారం దగ్గర చూడగానే వచ్చి కూర్చోమని కుర్చీ చూపించాడు రవి తనను బహువచనంలో సంబోధించడం సుజాతకు అదోలా అనిపించింది ఆమె కూర్చోలేదు తలుపును ఆసరా చేసుకొని నిలబడింది ఎందుకో పిలిచారట సుజాత ముఖం ప్రశ్నార్థకంగా పెట్టి అడిగింది ఇఫ్ యు హ్యావ్ నో అబ్జెక్షన్ సిట్ ఇన్ ద చైర్ రవి సీరియస్గా అన్నాడు సుజాత తప్పనిసరిగా చైర్లో కూర్చుంది నా మ్యారేజ్ సెటిల్ అయింది రవి ఎటో చూస్తూ చెప్పాడు కంగ్రాచ్యులేషన్స్ సుజాత వణుకుతున్న పెదాలతో తడబడుతూ చెప్పింది ఆమె భయపడినట్టే జరిగింది ఎలాంటి విషయం వస్తుందోనని భయపడింది ఆమె ముఖం నల్లబడింది వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపటం వలన ఆమె హృదయం వేగంగా కొట్టుకుంటోంది పుటాలు ఎగిరిపడుతున్నాయి అతను ఆమె ముఖంలోని భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నాడు ఆమె చూపు ఎక్కడో ఉంది చూడండి మీరు మరో విధంగా అనుకోనంటే ఒక విషయం అడగాలనుంది అడగండి సుజాత ఇష్టంగానే అంది మీ పర్సనల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని కోపగించుకోకండి మీరు మధును అదే మీ అన్నయ్య బావమర్దిని ప్రేమించారట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు సుజాతకు రవి మాటలు సూటిగా హృదయానికి అసనిపాతంలా గుచ్చుకున్నాయి ఆమెకు అతనికి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు నేనా ఆశ్చర్యపోయింది అవును మీరే మీరు మౌనంగా ఉంటే మీకు నేనంటే ఇష్టమని భ్రమపడ్డాను మిమ్మల్ని నా జీవన భాగస్వామినిగా చేసుకోవాలనుకున్నాను పెళ్లికి ముందే ఈ విషయం తెలియటం కూడా మంచిదే అయింది మనసు లేని మనువు చేసుకుని జీవితాంతం బాధపడేదానివి మిస్ సుజాత మీ పెళ్ళికి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా నువ్వు అంటే మీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను నీ మనసులో అతని మాటలు పూర్తి కాకముందే సుజాత కుర్చీలో నుండి కింద పడిపోయింది రవి కంగారుగా లేచి ఆమెను పట్టుకున్నాడు ఆమె స్పృహ కోల్పోయింది శరీరమంతా చెమటతో తడిసి మంచు ముద్దలా ఉంది వెంకన్న గ్లాస్తో చన్నీళ్లు తెచ్చాడు రవి చేత్తో ఆమె ముఖం మీద చల్లాడు రవి ఆమె తల తన ఒడిలో పెట్టుకొని ఖర్చీఫ్తో ముఖం మీద తడిబట్టతో తుడిచాడు ముంగురులు సవరించాడు ఆమెకు స్పృహ వచ్చే వరకు అతని మనసు మనసులో లేదు ఆమె ఉద్దేశమేమిటో తెలియక పరుష వాక్కులతో ఆమె హృదయాన్ని గాయపరిచానని బాధపడసాగాడు నీరసంగా ఉన్నారు అమ్మగారికి తమ మీద చాలా ఇష్టం మొన్న ఆరింటికెళ్తే మీ గురించి అడిగారు వెంకన్న నెమ్మదిగా అన్నాడు ఏమడిగారు నువ్వేం చెప్పావు నేనే సుజాతమ్మగారు మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగాను అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు అది జరగటం లేదని ఆమె బాధపడ్డారు తమరింట్లో ఒక్కరే ఉంటారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగారు వెంకన్న వాళ్ళింటికి నువ్వెందుకు వెళ్ళావు తమరింటి దగ్గర నుండి వెళ్తుంటే సుజాతమ్మగారు కనబడితే వెళ్ళాను మీ ఇంటి దగ్గరే ఎదురుగా కనబడుతూనే ఉంది ఉంటుంది వాళ్ళిల్లు వాళ్ళమ్మగారు తను ఇద్దరే ఉంటారు అలాగా రవిమోహన్ ఆశ్చర్యంగా అన్నాడు చేతివాచిలో టైం చూసుకుంటూ ఆమెకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఆత్రంగా ఆమె ముహం ముహంలోకి చూడసాగాడు అరగంట తర్వాత సుజాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రవి తన ముఖంలోకి చూస్తుంటే కంగారు పడి లేవబోయింది రవి ఆమె భుజాలు రెండు చేతులతో నొక్కి పెట్టి లేవనివ్వలేదు ఎక్కడున్నానో తనలో తనే నెమ్మదిగా ప్రశ్నించుకొని కళ్ళతో పరిసరాలు అబ్జర్వ్ చేయసాగింది వెంకన్న కాఫీ తీసుకొచ్చాడు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు కాఫీ తాగు సుజా రవి గొంతు జాలీగా పలికింది సుజాత లేచి కూర్చొని కాఫీ తాగింది సుజా నిన్ను మాటలతో బాధించానా రవి అనునయంగా అడిగాడు నన్ను నమ్మండి మధు గురించి నాకేమీ తెలియదు అతనంటే నాకు అసహ్యం సుజాత ఏడుస్తూ చెప్పింది మీ మాటలు నమ్ముతాను అసలేం జరిగిందో చెప్పు సుజా రవి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె నెమ్మదిగా తన చేతిని విడిపించుకొని దూరంగా జరిగింది మీ పెద్దవాళ్లకు మన పెళ్లి ఇష్టం లేదని మీరిప్పుడే పెళ్లి చేసుకోనో అన్నారని బాబాయ్ మా అన్నయ్యతో చెప్పాడట నా బ్యాడ్లకని నాలో నేనే బాధపడ్డా అన్నయ్య వేరే సంబంధాలు చూస్తే పెళ్లి చేసుకోనని చెప్పాను ఆనాటి నుండి మిమ్మల్ని మర్చిపోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను రెండు నెలల క్రితం ఒక నాటి రాత్రి ఎవరూ లేని సమయంలో మధు నన్ను బలాత్కరించబోయాడు అతన్ని బలంగా కొట్టి కొరికి గదిలోకి పారిపోయి తలుపేసుకున్నాను కొంచెంసేపట్లో అన్నయ్య వదిన సినిమా టికెట్స్ దొరకలేదని వచ్చేశారు జరిగింది విని అన్నయ్య కోపంతో మధుని చావు దెబ్బలు కొట్టాడు ఆ రాత్రే మధు ఇల్లు విడిచిపెట్టాడు ఆ తర్వాత అన్నయ్య వదిన ఘర్షణ పడ్డారు ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేక వేరే ఇల్లు అద్దెకి తీసుకుని అమ్మ నేను వచ్చేశాం సుజాత చెప్పటమాపి రవి ముఖంలోకి చూసింది మరి ఆ మాణిక్యమ్మను ఎవరు పంపించారు ఏమో నాకు తెలియదు మీ అన్నయ్య అత్తగారట ఆ మాణిక్యాంబ వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని ఏడుస్తున్నావని వాళ్ళ అబ్బాయి మధును ప్రేమించామని మీ అమ్మగారు అన్నయ్య బాధపడుతున్నారని నాకు వేరే సంబంధం చూసుకోమని తనను చెప్పమని పంపించారని చెప్పిందట నాకు ఈ విషయాలన్నీ మా నాన్నగారు లెటర్ రాశారు నన్ను మధుకివ్వమని ఆవిడ అన్నయ్యను అడిగితే ఇవ్వనన్నాడట ఆ కోపం మనసులో ఉంచుకొని ఇంత సాహసానికి ఒడిగట్టి ఉంటుంది మా నాన్నగారు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు పది రోజుల క్రితం వచ్చి సంబంధం చూశానని పిల్ల బిఏ చదివింది ఇరవై వేలు కట్నం పెళ్లిచూపులకు వెళ్దాం రమ్మన్నాడు నా మనసులో ఇంకా నీ మీద ఆశ చావలేదు నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని ఆయన్ను శ్రమపడి సంబంధాలు చూడొద్దని ఖచ్చితంగా చెప్పేశాను ఆయన అనుభవించు నీ కర్మ అని కోపంగా వెళ్ళిపోయారు మరి మీ మ్యారేజ్ సెటిల్ అయిందన్నారు సుజాత తన డౌట్ని వ్యక్తపరిచింది రవి పక్కపక్క నవ్వి నీ మనసులోని భావం ఏమిటో తెలుసుకోవాలని అలా అన్నాను తన స్థానంలో మరో స్త్రీ రావటాన్ని మీ ఆడవాళ్లు సహించరు నీకు కోపం వస్తే నా మీద ఇష్టమున్నట్టు లేకపోతే లేదని నిర్ణయించుకో నిర్ణయించాలనుకున్నాను నువ్వేమో అన్నింటికీ విరుద్ధంగా స్పృహ కోల్పోయావు ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళలోకి ప్రేమగా చూశాడు ఆమె కనురెప్పలు సిగ్గుతో వాలిపోయాయి రవి ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు సుజా ఇక ఎవరేమన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను పెద్ద ఆర్భాటం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఏమంటావు రవి ఆమెను అడిగాడు మీ ఇష్టం మీరెలా అంటే అలాగే సుజాత తన అంగీకారాన్ని తెలిపింది ఏమిటి ఆలోచిస్తున్నావు సుజా ఏమీ లేదు జరిగిన విషయాలన్నీ మా అన్నయ్యకు చెప్తే బాగుంటుందని ఓస్ అంతేగా మీ అన్నయ్యతో అన్ని విషయాలు చెప్పిన తర్వాతే మన మ్యారేజ్ జరుగుతుంది ఓకే మీరు దైవ సమానులు నా జీవితాన్ని పూజా పూజా సుమంగా మీ సేవకు అంకితం చేసి తరించాలని నా ఆశ సుజాత ముఖం సంతోషంతో వెలిగిపోతోంది దేవి అభీష్ట సిద్ధిరస్తు రవి నవ్వుతూ ఆమెను తన బాహుబంధంలో ఇముడ్చుకున్నాడు అతని కౌగిలిలో ఆమె గువ్వలా ఇమిడిపోయింది మధ్యాహ్నం సీఎల్ తీసుకుని ఇంటికి వెళ్తానంది రవి కారులో తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసొచ్చాడు గత రెండు నెలల్లోనూ సుజాత అన్నగారింటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు సుందరమ్మ మాత్రం అప్పుడప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తీసుకెళ్లి ఇచ్చి మనవరాల్ని కాసేపు ముద్దాడొస్తోంది వసుంధరకు శ్రమ ఎక్కువైనా ఎలాగో ఓపిక పట్టి ఇంటి దగ్గర వంట పాప పనులు చూసుకుని స్కూల్కి వెళ్తుండేది ఇప్పుడు స్కూలుకు సెలవులు కనుక ఇంటి దగ్గరే ఉంటుంది పాపకు సంవత్సరం వెళ్ళింది ఇప్పుడిప్పుడే బుల్లి బుల్లి అడుగులేస్తోంది సుందరమ్మ వెళ్ళిన తర్వాత పాపను శ్రద్ధగా చూసేవాళ్ళు లేక చిక్కిపోయింది కలర్ కూడా కొంచెం తగ్గింది రెండు రోజులుండి పాపకు జ్వరం పాలు తాగటం లేదు వసుంధర్ను అంటిపెట్టుకుని వదలటం లేదు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది అసలే ఎండలు మండిపోతున్నాయి సుబ్బారావు కూడా కంగారు పడ్డాడు బంతిలా ఉండే పాప పీలగా నీరసంగా తయారైంది జ్వరం నూట నాలుగు ఉంటుంది వాంతులు విరేచనాలు అవుతున్నాయి కబురు చేస్తే సుందరమ్మ సుజాత ఇద్దరూ వచ్చారు పాప నీరసంగా పడుకుంది సుందరమ్మ సలహాతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు వసుంధర ఒకటే ఏడుపు పాపకు బలమైన ఆహారం టైం ప్రకారం పాలు ఇవ్వకపోవటం వలన వీక్గా ఉందని డాక్టర్ చెప్పింది డయేరియా అని చెప్పింది ఇంజెక్షన్ చేసింది సెలైన్ పెట్టారు పాప చేతికి నీడలు గుచ్చితే చూడలేనని సుందరమ్మ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చేసింది సుబ్బారావు కావలసిన మందులు తెప్పించి ఖర్చులకి వాడమని సుందరమ్మ చేతికి వంద రూపాయలు ఇచ్చి సుజాతను తీసుకుని వెళ్ళిపోయాడు సుజాత ఆ రోజు లీవ్ పెట్టి ఇంటి దగ్గరే ఉండి వంట చేసి హాస్పిటల్కి క్యారియర్ పంపించింది మధ్యాహ్నం రెండింటికి సెలైన్ ఎక్కించడం అయిపోయింది సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ హండ్రెడ్కు జారింది డాక్టర్ వచ్చి పాపను చూసి తృప్తిగా నవ్వింది వసుంధరను చూసి పిల్లల్ని కనగానే సరికాదు వాళ్ళని సక్రమంగా పెంచాలి పాప ఆరోగ్యం ఏమీ బాగుండలేదు ఎంతో జాగ్రత్తగా చూడాలి రోజు ఎగ్ బాయిల్ చేసి తినిపించండి రెండు పూటలా అన్నం పెట్టండి రోజుకు నాలుగు సార్లు మూడు గంటలకు ఒకసారి పాలు పట్టండి ఈ టానిక్ రెండు పూటలా రెండు చెంచాలు తాగించండి సుందరమ్మగారు మీరుండి పాపనిలా వదిలేశారేమిటి సంవత్సరం నిండిన పాప బరువు ఇంకా నాలుగు కేజీలే ఉంది వసుంధర నిర్లక్ష్యం చేస్తే పాప దక్కటం కూడా కష్టమే తర్వాత బాధపడి చేసేదేమీ లేదు నీ హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది రెస్ట్ లేకపోతే అంటూ కొన్ని సలహాలు కొన్ని చివాట్లు సమంగా రంగరించి డోస్ ఇచ్చింది సుందరమ్మ మౌనంగా ఊరుకుంది వసుంధర తలవంచుకుంది మర్నాటికి జ్వరం పూర్తిగా తగ్గింది పాప పాలు తాగి ఆడుకుంటోంది సుందరమ్మ డాక్టర్కి బిల్ పే చేసి కోడల్ని మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చింది రెండు రోజులు ఉండి అమ్మాయి ఒంటరిగా ఉంది ఇంకా వెళ్తానని సుందరమ్మ కొడుకుతో కోడలతో చెప్పి సుజాత దగ్గరికి వచ్చేసింది మాణిక్యాంబకు మధును వెళ్ళగొట్టారని సుజాతను తన కోడలుగా చెయ్యలేదని వసుంధర మీద సుబ్బారావు మీద చాలా కోపంగా ఉంది సమయం కోసం వేచి ఉంది సుందర్రామయ్య రిటైర్ అయి రెండు నెలలైంది ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది వసుంధర శ్రీదేవికి సుస్థిగా ఉంది వచ్చి చూసి వెళ్లమని లెటర్ రాసింది లెటర్ అందగానే మాణిక్యాంబ బట్టలు సర్దుకొని విజయవాడ వచ్చేసింది ఆమె చూడగానే వసుంధరకి కొండంత ధైర్యం వచ్చింది ఆమె ఇదివరకటిలా దుర్బోధలు చేయటం లేదు పనిలో చేతనైన సాయం చేస్తోంది ఇంటి దగ్గర పూట గడవటం కష్టంగా ఉంది కనుక ఇక్కడే కొన్నాళ్లపాటు ఉందామని ప్లాన్ వేసుకుని వచ్చింది వచ్చి ఇరవై రోజులైనా వెళ్తానని అనటం లేదు పనిలో చేతనైన సాయం చేయటం సుష్టుగా భోంచేసి పక్కింటికో ఎదిరింటికో వెళ్ళి కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇల్లు చేరుకునేది ఆవిడ పద్ధతి వసుంధరకు నచ్చకపోయినా ఏమీ అనలేకపోతోంది ఆ రోజు మధ్యాహ్నం సుబ్బారావు వసుంధర భోంచేస్తున్నారు మాణిక్యాంబ పాపనెత్తుకుని పక్కింటికి వెళ్ళింది ఇదే సమయమని సుబ్బారావు భార్యను అడిగాడు మీ పిన్ని ఎప్పుడు వెళ్తుంది ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంది వసుంధర వచ్చి ఇరవై రోజులైంది వెళ్లే సూచనలేమీ కనిపించటం లేదు అవునండి తను వెళ్తాననటం లేదు వెళ్లమని ఎలా చెప్పను ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈవిడ్ని కూర్చోబెట్టి ఎన్నాళ్ళు మేపుతాము వెళ్ళమని చెప్పు వెళ్లమంటే ఏం బాగుంటుందండి అదీగాక పాపను ఎవరు చూస్తారు ఇప్పుడిప్పుడే పాప కాస్త కోలుకుంటోంది పాపను మా అమ్మ దగ్గర ఉంచుదాం అది కాదండి అత్తయ్యను ఇక్కడికే వచ్చి ఉండమంటే బాగుంటుందేమో మరి సుజాత ఒక్కతే ఎలా ఉంటుంది ఇద్దరిని వచ్చేయమనండి అందరం కలిసే ఉందాం ఒకసారి నీ మాటలు నమ్మి స్వగ్రామం నుండి వాళ్ళని ఇక్కడికి రప్పించాను వాళ్లను ఇంట్లో నుండి పంపించే వరకు నువ్వు నిద్రపోలేదు ఎక్కడ ఒక చోట హాయిగా ఉండని మళ్ళీ వాళ్ళని ఇక్కడికి రమ్మనడం ఎందుకు మా పిన్ని మాటలు నమ్మి మీ అమ్మగారిని చెల్లెల్ని ద్వేషించాను వాళ్ళు వెళ్ళినప్పటి నుండి పశ్చాత్తాపడుతూనే ఉన్నాను గొర్రె గొల్లవాణిని నమ్మదు కటికవాణిని నమ్ముతుందన్నట్లు ఆత్మీయుల్ని దూరం చేసుకుని మా పిన్నిని నమ్మినందుకు నన్ను క్షమించండి మీ అమ్మగారిని సుజాతను తీసుకురండి వసుంధర ప్రాధేయపడింది సుజాతకు ఆత్మాభిమానం పట్టుదల ఎక్కువ మనం రమ్మంటే వస్తుందని నేను అనుకోను పాపని అక్కడికి పంపిస్తే మనకు వచ్చే నష్టం ఏముంది మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు మా పిన్ని మన ఇంట్లో ఉండి మనకే గోతులు తవ్వుతోంది చాటుగా బియ్యం పప్పులు చిల్లరగా అమ్ముతున్నదట ఇంటిగుట్టు వీధిన పడేస్తోంది నేను అత్తగారిని ఆడపడుచుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టానని పరమ గయ్యాళనని ప్రచారం చేస్తోంది అందరూ నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావన్నమాట నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు మొన్నొక రోజు పక్కింటి వాళ్ల పనిమనిషితో పిన్ని పోట్లాడింది మాటల్ని బట్టి గ్రహించాను తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం ఎలాగైనా ఈ వీణ్ణి ఇంట్లో నుండి పంపించేయాలి సుబ్బారావు చేయి కడుక్కుని లేచాడు టవల్కి చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చేసరికి పాప నెమ్మదిగా నడిచొస్తోంది బాణిక్యాంబ గోడపక్కగా నిలబడి ఉంది సుబ్బారావు ఆమెను చూడగానే ఆమె తమ మాటలు వినే ఉంటుందనుకున్నాడు ఆ రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళాడు మాటల సందర్భంలో మాణిక్య గురించి వసుంధర చెప్పిన విషయాలు తల్లికి సుజాతకు చెప్పాడు అన్నయ్య ఆవిడ స్వభావం నుండి అంతే మనమంతగా పట్టించుకోలేదు కానీ ఆవిడ పాపభీత లేని మనిషి సుజాత ఉద్రేకంగా అంది మీ వదినకు తనకే తెలిసి రావాలని అలా వదిలేశాను ఆవిడ మీద నాకెప్పుడు సదభిప్రాయం లేదమ్మా సుబ్బారావు తల్లి వంక చూశాడు ఆవిడ గొడవ మనకెందుకులే పాపేలా ఉంది సుందరం అడిగింది పాప ఇప్పుడు కులాసాగానే ఉంది పర్వాలేదు మీ కోడలు నిన్ను చెల్లిని వచ్చేయమనుంది అందరం కలిసే ఉందామంటోంది ఇప్పటికీ గ్రహణం విడిచింది మామూలు మనిషైంది సుబ్బారావుతో పాటు సుజాత కూడా నవ్వింది అక్కడికి ఎందుకన్నయ్యా పాపని ఇక్కడికి తీసుకురా అమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటాం వదినని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమని చెప్పు సుజాత స్థిరంగా పలికింది అవును బాబు శ్రీదేవిని నా దగ్గర వదిలిపెట్టు అదే బాగుంటుంది సుందరమ్మ కూడా అలానే సరికి సుబ్బారావు వాళ్ళిద్దరిని రమ్మని బలవంత పెట్టలేదు అన్నయ్య రవిమోహన్ గారు లేరు సుబ్బారావు చెల్లెల ముఖంలోకి చూసి నిన్న ఇవ్వాలనుకున్నాం లోగడ ఆయనేనా అని అడిగాడు ఆయనే మా ఆఫీసర్ అతను ఇక్కడే పనిచేస్తున్నాడా నీతో మాట్లాడతాడా ఆ నేను ఆయన్ని పెళ్ళాడనని ఏడుస్తూ కూర్చున్నానట మాణిక్యాంబ కొడుకు మధుని ప్రేమించానట నువ్వు అమ్మ ఏం చేయాలో తోచక వేరే సంబంధం చూసుకోమని చెప్పమని మాణిక్యాంబను రామభద్రయ్య గారింటికి పంపించారట చెల్లి ఇవన్నీ నీకెవరు చెప్పారు సుబ్బారావు గొంతు కోపము ఆశ్చర్యము మిళితం కాగా కంగున మోగింది ఏమిటి నువ్వు మాట్లాడేది సుజా సుందరం మాత్రంగా అడిగింది ఈ విషయాలన్నీ స్వయంగా రవిగారే నాతో చెప్పారు సుజాత సీరియస్గా చెప్పింది ఆ మాణిక్యాంబ ఎంతకు తెగించింది పాపాత్మురాలు సుందరం ఆశ్చర్యపడింది బాబాయికి అందుకే అంత కోపం వచ్చింటుంది ఇప్పుడే వెళ్ళి ఆ డెవిల్కి బుద్ధి చెప్తాను సుబ్బారావు లేచాడు అలా ఆ ఆవిడ్నని ఏం ప్రయోజనం ముందు సుజాత పెళ్ళి ఎలా చేయాలో ఆలోచించు సుందరమ్మ కొడుక్కి కర్తవ్యాన్ని ఉపదేశించింది సుజ ఆయన ఇంకా ఏమన్నారు సుబ్బారావు మళ్ళీ కూర్చుని అడిగాడు ఏ ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నారన్నయ్య సుజాత తలవంచుకునే చెప్పింది మనకున్నంతలో పెళ్ళి ఘనంగా జరిపిస్తానమ్మా ముందు విషయం వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియపరచమని చెప్పాలి అవన్నీ ఆయన చూసుకుంటారు జరిగిన విషయాలన్నీ నీతో చెప్పి నీ అంగీకారంతోనే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందామన్నారు అతని ప్రకారమే కానివ్వండి ముందు విషయం మీ బాబాయికి తెలియచేయి బాబు సుందరమ్మ సుబ్బారావుతో చెప్పింది సుబ్బారావు వెళ్ళటానికి లేచాడు సుందరమ్మ సుజాత అతను వెనకే గేట్ వరకు వచ్చారు రేపు సాయంత్రం ఒకసారి రా అన్నయ్య నువ్వు వస్తానంటే రవి గారిని పిలిపిస్తాను అన్ని విషయాలు మాట్లాడుదురు గాని అలాగేనమ్మా పిలిపించు రేపు సాయంత్రం ఐదింటికి తప్పకుండా వస్తాను మీ అత్తగారిని కానీ కోడల్ని కానీ ఏమీ అనకు దేనికైనా కాలం కలిసి రావాలి నీ చెల్లెలు ఒక ఇంటిదవుతున్నందుకు సంతోషించు సుందరమ్మ కొడుకుని శాంతపరిచింది సుబ్బారావు వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు సుజాత సుందరమ్మ గేట్ మూసి లోపలికి వచ్చేశారు మర్నాడు సుజాత లంచ్ టైంలో రవి ఆఫీస్ రూమ్కి వెళ్ళి తన అన్నయ్య వస్తాడు మాట్లాడడానికి సాయంత్రం ఐదింటికి రమ్మని రిక్వెస్ట్ చేసింది రవి ఓకే అన్నాడు సుబ్బారావు కే స్వీట్సు హాటు ఓ డజను చక్కెర కేళీలు బాస్కెట్తో స్కూటర్ డిక్కీలో వేసుకొని తీసుకొచ్చాడు సుజాత పర్పుల్ కలర్ అమెరికన్ జార్జెట్ చీర మ్యాచింగ్ బ్లౌజు ధరించింది కుడివైపు పాపిడి తీసి తన ఒత్తైన నొక్కుల జుట్టు అందంగా దువ్వుకొని లూజ్గా జడవేసుకుంది కుడివైపు చెవికి కొంచెం క్రిందుగా ఎర్ర గులాబీ పువ్వు ఒకటి పిన్తో అందంగా అమర్చుకుంది ముఖానికి బ్యాన్షింగ్ క్రీమ్ రాసుకొని లైట్గా పౌడర్ వేసుకుంది కళ్లకు కాటుక సన్నగా పెట్టుకొని ఐబ్రో పెన్సిల్తో కొసలు దిద్దుకుంది నుదుట ఎర్రని తిలకం గుండ్రంగా కాస్త పెద్ద చుక్క దిద్దుకుంది చెవులకి ఎర్రరాళ్ల జూకాలు మెడలో ఎర్రరాళ్ల లాకెట్ ఎడమ చేతికి వాచి వేలికి ఎర్రరాతి ఉంగరం కుడి చేతికి నాలుగు బంగారు గాజుల మధ్య రెండు ఎర్రటి గ్లాస్ బ్యాంగిల్స్తో సంధ్యాసుందరిలా తయారైంది పచ్చని సుజాత దేహానికి ఆ అలంకరణ చాలా బాగా నప్పింది ముందుగది అంతా నీట్గా సర్దింది టేబుల్ మీద కొత్త టేబుల్ క్లాత్ పరిచి దానిమీద ఫ్లవర్ వాజ్లో రంగురంగుల తాజా పువ్వులు అమర్చింది రౌండ్గా కుర్చీలు వేసి మధ్యగా టీపాయి ఉంచింది సుందరమ్మ చక్కెర పొంగల్ తయారు చేసింది పకోడీలు చేద్దామనుకుంటుండగా సుబ్బారావు వచ్చాడు సుజాతను చూసి ఎంత అందంగా ఉంది దేవకన్యలా మెరిసిపోతోంది చెల్లి అందం చూసే రవి మనసు మార్చుకోలేకపోయాడు అని తనలోనే అనుకున్నాడు సుబ్బారావు స్కూటర్ లాక్ చేసి వచ్చాడు అతను వెనక పనిచేసే కుర్రాడు బాస్కెట్ ఐసు ముక్కలుంచిన ఫ్లాస్కు తీసుకొచ్చాడు ఐదింటికి రవి వచ్చాడు అతని పంక్చువాలిటీని సుజాత మనసులోనే మెచ్చుకుంది సుబ్బారావు అతన్ని నవ్వుతూ ఆహ్వానించాడు అతను బ్లూ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు ఫుల్ సూటు కూలింగ్ గ్లాసెస్తో సంధ్యవేళ నీరెండలో హుందాగా నడిచొస్తుంటే సుజాత డోర్ కర్టన్ చాటు నుండి చూసి పేరు మాత్రం రవిగాని మబ్బుల చాటున చందమామలా ఉన్నాడు అనుకుంది అతను లోపలికి రాగానే గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసింది అతను కూడా గుడ్ ఈవినింగ్ అంటూ కుర్చీలో కూర్చున్నాడు సుబ్బారావు తను కూడా అతని పక్కనే కుర్చీలో కూర్చున్నాడు రవి తలుపు నానుకుని నిలబడ సుజాత మీద నుండి దృష్టి మరల్చలేకపోయాడు తల్లి పిలవటంతో సుజాత లోపలికెళ్ళింది పనికుర్రాడు ప్లేట్లలో ప్లమ్ కేక్స్ లడ్డూలు వేయించిన జీడిపప్పు చక్కెర కేళీలు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు రవి సుబ్బారావు ఇద్దరూ తింటుంటే మరి రెండు ప్లేట్లతో చక్కెర పొంగలి తీసుకొచ్చాడు కమ్మని నేతివాసన గుమాయించుతుంటే స్పూన్తో ఇద్దరూ చక్కెర పొంగలి తిని చల్లని మంచినీళ్లు తాగారు ఇంతలో రెండు గ్లాసులతో ఐస్ వాటర్లో ఆరెంజ్ స్క్వాష్ కలిపి తీసుకొచ్చి ఇచ్చాడు ఇద్దరూ తాగి గ్లాసులు టీపాయ్ మీద పెట్టేసరికి పొడి భరిణ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు రవి ఏం చెప్తాడోనని అందరూ అతని వైపు చూస్తున్నారు రవి ఒక్కపొడి నములుతూ ఎక్కడ మొదలు పెట్టాలా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు మా చెల్లి అన్ని విషయాలు చెప్పింది సుజాత చెప్పే వరకు నాకు ఈ విషయాలు ఏవీ తెలియవు మీరు ఇష్టం లేదన్నప్పుడు వెంటపడటం ఎందుకని కామ్గా ఊరుకున్నాను అన్నాడు సుబ్బారావు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రవి సుజాత వైపు కృతజ్ఞతగా చూశాడు సుజాత అంతవరకు అతన్ని చూస్తున్నదల్లా అతని వంక సూటిగా చూడలేక కనురెప్పలు బరువుగా వాల్చుకుంది అతని చూపులు మూసిన ఆమె కనురెప్పల కాటుక రేఖ మీద ఒక్క క్షణం ఆ తర్వాత సిగ్గుతో అరుణిమ దాల్చిన ఆమె నున్నని చెక్కిళ్ల మీద మధుర అధరాల మీద ఒక్కొక్క క్షణం నిలిచాయి రవి షర్ట్ పాకెట్ల నుండి లెటర్ తీసి సుబ్బారావుకిచ్చి ఇది చదవండి సుజాత చెప్పే వరకు ఇందులోని విషయాలు తప్ప నాకేమీ తెలియదు అన్నాడు సుబ్బారావు లెటర్ ఆశాంతం చదివాడు అది రవికి తండ్రి ఆగస్టు ఒకటో తేదీన రాసిన లెటర్ మాణిక్యాంబ చెప్పిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా వివరంగా రాసి సుజాతను మర్చిపోమని మరో సంబంధం చూస్తామని రాశారు సుబ్బారావు ముఖం కోపంతో ఎర్రబడింది మీరు ఇప్పటికైనా బయట పెట్టబట్టి మాకు నిజం తెలిసింది ఆ మాణిక్యాంబతో మీకు నిజం చెప్పిస్తాను నా చెల్లెలి మీద వేసిన అభాండాలకు మీ ఎదుట క్షమాపణ చెప్పిస్తాను మీరింకేమీ చేయనవసరం లేదు నేను సుజాత మాటల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు మీ అమ్మగారు యాక్సెప్ట్ చేస్తే సుజాతని నా లైఫ్ పార్ట్నర్గా స్వీకరిస్తాను మీది చాలా మంచి మనసు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు సుబ్బారావు రవి రెండు చేతులు పట్టుకున్నాడు రవి సుజాత వైపు చూశాడు ఆమె సిగ్గుతో గులాబీ మొగ్గలా ముడుచుకుపోయింది ఇంతకాలం జాప్యం చేసి ఇప్పుడు మీ చెల్లెలికి ఇవ్వమని అడిగితే కాదన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి రవి నవ్వుతూ అన్నాడు మీ ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తాను ఈ జన్మలో సుజాత మరొకరిని పెళ్లాడుతుందనుకోలేదు రవి మా హృదయాలలో కమ్మిన బాధలనే కాదు మేఘాలను శాంతి కిరణాలను ప్రసరింపచేసి మా జీవితాలలో ఆనందమనే వెలుగును ప్రసాదించారు మీకు నా కృతజ్ఞతలు సుబ్బారావు రవి కళ్ళలోకి కృతజ్ఞతగా చూశాడు మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు నాదొక చిన్న రిక్వెస్ట్ కట్నాలు కానుకలు లాంఛనాలు మంత్రాలు మేళతాళాలు ఇవేమీ పెట్టుకోవద్దు వచ్చే శుక్రవారం ఆఫీస్లో పెళ్లి చేసుకుంటాం మీరు అన్యదా భావించవద్దు మీ ఇష్టప్రకారమే కానివ్వండి ఆ రోజు సాయంత్రం రిసెప్షన్ అరేంజ్ చేద్దాం ఏమంటారు సుబ్బారావు అడిగాడు ఓకే ఐ హావ్ నో అబ్జెక్షన్ రవి అంగీకారాన్ని తెలిపాడు రవి ఇంకా వెళ్తానని లేచాడు సుబ్బారావు వీధి చివరి వరకు పంపించి సెలవు తీసుకున్నాడు సుబ్బారావు ఈ శుభవార్త భార్య చెవిన వేద్దామని త్వరగా ఇంటికి వెళ్ళాడు అతను వెళ్లేసరికి వసుంధర పాపను ఒళ్ళో పెట్టుకుని కుర్చీలో కూర్చుంది సుబ్బారావు దగ్గరగా వెళ్ళాడు ఆమె రెండు చెంపల మీద నుండి కన్నీరు ధారగా కారుతోంది సుబ్బారావు దగ్గరకు వెళ్ళి ఒక చెయ్యి కుర్చీ మీద వేసి ఆమె మీదకు వంగి అడిగాడు ఎందుకు వసు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు మీ పిన్నేది గాజులు కనిపించడం లేదండి వసుంధర ఏడుస్తూ చెప్పింది రెండు వేలు పెట్టి మొన్ననే కదా చేయించింది సంవత్సరం కూడా సరిగ్గా పెట్టుకోలేదు అంత అజాగ్రత్తగా ఎక్కడ పడేశావు స్నానానికి వెళ్తూ తీసి డ్రాయర్ సొరుగులో పెట్టాను స్నానం చేసి వచ్చి చూస్తే లేవు మనింటికి ఎవరైనా వచ్చారా ఎవరూ రాలేదండి నేను పెట్టినప్పుడు మా పిన్ని మాత్రమే ఉంది ఆవిడెక్కడుంది ఎవరింటికైనా వెళ్ళిందా నేను బాత్రూమ్ నుండి వచ్చేసరికే లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సుబ్బారావు స్కూటర్ స్టార్ట్ చేశాడు స్పీడ్గా పోనిచ్చి ఐదు నిమిషాలకు బస్టాండ్ చేరుకున్నాడు స్కూటర్ లాక్ చేసి లోపలికి వెళ్ళాడు ఉయ్యూరు పామరు బీదుగా గుడివాడ వెళ్లే బస్సు ఆరవ నంబర్ ప్లాట్ఫామ్ మీద కదలటానికి సిద్ధంగా ఉంది సుబ్బారావు పరిగెత్తి బస్ ఎక్కాడు మాణిక్యాంబ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది వెళ్దాం రండి ఇంటికి మాణిక్యాంబ సీటు దగ్గర నిలబడి అన్నాడు నేను రాను మీ మామగారు ఎలా ఉన్నారో పిల్లలు ఏం బె బెంగ పెట్టుకున్నారో నేను వెళ్ళాలి అవన్నీ తర్వాత రేపు ఉదయం వెళ్ళొచ్చు ముందు బస్ దిగండి నేను రానంటుంటే ఏమిటా పట్టుదల నేను వెళ్ళాలి మళ్ళీ వారం రోజుల్లో వస్తాలే మాణిక్యాంబ నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది మర్యాదగా వస్తావా లేక పోలీస్ రిపోర్ట్ ఇవ్వమంటావా ఆ మాటతో మాణిక్యాంబ కంగారు పడింది కంగారు తనలోనే దాచుకుని పైకి గంభీరంగా రిపోర్ట్ ఇస్తావా ఇవ్వు నేను నీ సొమ్మేమీ ఎత్తుకుపోవటం లేదు నీ బెదిరింపులకి నేను లొంగేదాన్ని కాను అంది ఎత్తుకుపోతున్నది లేనిది నీకు నాకు తెలుసు ముందు దిగుతావా బలవంతంగా దింపేయమంటావా మాణిక్యాంబ చేతిలోని సంచి లాక్కున్నాడు మాణిక్యాంబ తప్పనిసరిగా బస్ దిగి అతని వెనక నడిచి స్టాండ్కు బయటకు వచ్చింది రిక్షా మాట్లాడి ఆమె ఎక్కించి సంచిని స్కూటర్ డిక్కీలో వేసి ఇంటికి తీసుకొచ్చాడు రిక్షా దిగి లోనికి వస్తూనే మాణిక్యాంబ శోకాలు పెట్టింది అమ్మా కష్టంలో ఉన్నావని ఆదుకుందామని వచ్చాను కూతురు సొమ్ము తింటానా ఆఖరికి మీ ఆయన నాకు దొంగతనం అంటగట్టాడు నీ గాజులు నేను తీశానట నా మీద నింద వేశాడమ్మా తీస్తే తీసావులే పిన్ని మర్యాదగా నా గాజులు నాకిచ్చువేళ్ళు ఇంకా జన్మలో నా గడప తొక్కకు వసుంధర మాణిక్యాంబలకు దూరంగా జరిగి అంది నీ గాజులు నాకేం తెలుసమ్మా మీ అత్త తీసిందేమో మీ ఆడపడుచుకి ఇవ్వటానికి వాళ్ళు దొంగలు దొంగతనం నా మీదకి నడుతున్నారే తల్లి వసుంధర చేతులు పట్టుకుంటుంటే విడిపించుకుని దూరంగా జరిగింది నువ్వే తీశావని తేలిపోయింది నువ్వు తీయకపోతే గాజులు పోయాయని నీకేలా తెలుసు నేను నీకే విషయాలు చెప్పలేదే అని సుబ్బారావు ఆమె సంచిలోని బట్టలన్నీ తీశాడు చీర మడతలలో రెండు వందల రూపాయల నోట్లు వసుంధర గాజులు కనిపించాయి అవి చూసి మాణిక్యాంబ తెల్లముఖం వేసింది ఆ తర్వాత తలంచుకుంది సుబ్బారావు డబ్బు తన జేబులో పెట్టుకుని గాజులు వసుంధరకిచ్చాడు ఆమె ముఖం సంతోషంతో వెలిగింది మాణిక్యాంబ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు నీరసంగా గోడకు జారిగిలబడింది నీకు మేం చేసిన అపకారం ఏమిటి మా మీద ఎందుకు పగబట్టావు సుజాత పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టావు లేనిపోనివి చెప్పి బసు ఎందుకు పాడు చేశావు మా మీద నీకెందుకింత కక్ష నా భార్యను గురించి దుష్ప్రచారం ఎందుకు చేశావో చెప్పు లేకపోతే నీ ప్రాణాలు దక్కవు జాగ్రత్త అని సుబ్బారావు గుడ్లుని మాడు నువ్వు చిన్నవాడివి ఇవి చేతులు కావు కాళ్ళనుకో నన్ను క్షమించమని అర్థిస్తున్నాను సుజాతను ఇవ్వనన్నారని ఈ పాపాలన్నీ చేశాను నువ్వు క్షమించానంటే ఈ రాత్రికే వెళ్ళిపోతాను లేదంటే కృష్ణలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటాను అంటూ సుబ్బారావు రెండు చేతులు పట్టుకుని ఏడ్చింది వయసులో నాకంటే చాలా పెద్దదానివి నా భార్యకు తల్లిలాంటి దానివి అంతేకాదు భర్త కొడుకులు ఎవరూ దగ్గరలేని ఒంటరిగా ఉన్న ఆడదానివి అందుకే నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను మామగారి ముఖం చూసి విడిచిపెడుతున్నాననే విషయం మర్చిపోవద్దు ఈ రాత్రికే వెళ్ళిపోయి రేపు రామభద్రయ్య గారింటికెళ్ళి తప్పొప్పుకొని క్షమాపణ వేడుకో ఇంక నువ్వు వెళ్ళొచ్చు సుబ్బారావు ముఖం వాచేలా చివాట్లు పెట్టాడు ఆ రాత్రే మాణిక్యాంబ వెళ్ళిపోయింది భర్తతో జరిగిన విషయాలు కొన్ని కొన్ని చెప్పింది సుందర్రామయ్య పాపిష్దానా నీ ముఖం చూడరాదు ఆ రామభద్రయ్యను క్షమించమని అడుగు వెళ్ళు అని భార్యను ఆజ్ఞాపించాడు మాణిక్యాంబ ఏడుస్తూ కూర్చుంది కానీ కదల్లేదు నువ్వు కూర్చుంటే నాకేలా తప్పుతుంది అని అప్పటికప్పుడే వెళ్ళటానికి బస్ లేక మర్నాటి ఉదయం వెళ్ళాడు సుందర్రామయ్య గారు చెప్పిన విషయాలు విన్న రామభద్రయ్య గారికి ఆనందం ఆశ్చర్యం కలిగాయి ఎప్పుడో పది నెలల క్రితం జరగవలసిన వివాహం ఇన్నాళ్ళు వాయిదా పడింది ఎన్ని సంబంధాలు చూసినా మా వాడు ససేమిరా చేసుకోనన్నాడు అసలు ఈ జన్మలో వాడికి పెళ్ళవుతుందనుకోలేదు విధి బలీయం అన్నారు ఆ అమ్మాయిని చూసినప్పుడే అనుకున్నాను కట్నానికి ఏమొచ్చిందిలే సాంప్రదాయమైన కుటుంబం చదువు సంస్కారం అందం వినయ విధేయతలు గల పిల్ల భార్య కావడం మన రవి అదృష్టమని మీరిప్పుడే వెళ్ళి అబ్బాయితో అన్ని విషయాలు చెప్పండి భర్తతో అంది శకుంతల ఇంత ఘోరమైన అపచారం చేసి మిమ్మల్ని క్షమించమని అడగటానికి ముఖం చెల్లక ఏడుస్తూ కూర్చుంది నా భార్య నా భార్య తరపున మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చాను జరిగింది పీడకలుగా మర్చిపోయి నా స్నేహితుడు రాఘవరావు కూతురు సుగుణసుందరి అయిన చిరంజీవి సౌభాగ్యవతి సుజాతను మీ కోడలిగా స్వీకరించమని అర్థిస్తున్నాను సుందర్రామయ్య కంఠం వృద్ధమైంది మీరేమి బాధపడకండి అంతా దైవలీల దేనికైనా టైం రావాలి సూర్యోదయం కాగానే మబ్బుత్తెరలు వాటంతట అవే తొలగిపోతాయి సుజాత మా కోడలైనట్లే ఇంకే సందేహాలు పెట్టుకోవద్దు ఒకరిని క్షమించే హక్కు మానవ మాత్రులమైన మనకెక్కడిది అందరినీ క్షమించేవాడు తప్పప్పులను సమంగా చూడగలిగేవాడు ఆ సర్వాంతర్యామి ఒక్కడే రామభద్రయ్య ఆవేశంగా అన్నాడు శకుంతల ఇద్దరికి కాఫీ పంపించింది కాఫీ తాగి సుందర్రామయ్య గారు వెళ్ళిపోయారు రామభద్రయ్య గారు శకుంతల చాలాసేపు వరండాలోనే కూర్చున్నారు వారి మనసులు ప్రశాంతంగా ఉన్నాయి ఇన్నాళ్లకు రవి ఒక ఇంటి అవుతున్నాడు తమ బాధ్యత నెరవేరబోతోందని వారికి మహదానందంగా ఉంది బాలబాలుని బంగారు కిరణాలు జగత్తులోని చీకట్లని పారద్రోలి నూతన కాంతులతో ప్రజ్వలింపచేస్తున్నాయి రోజు చూసేవే అయినా ఈరోజు ఆ ఏడు వారికి శాంతి కిరణాలుగా తోస్తున్నాయి అబ్బాయి దగ్గరికి ఈరోజే వెళ్ళి వాళ్లతో కూడా మాట్లాడి ముహూర్తం పెట్టించండి శకుంతల భర్తకు సలహా ఇచ్చింది మీ ఆడవాళ్ళకంతా తొందర ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ బోర్డు మీటింగ్ నాకు వెళ్ళటానికి కుదరదు రేపు కూడా వీలు పడదు రెండు రో రెండు వెళ్తాలే అయినా ఆడపిల్ల వాళ్ళు వాళ్ళు వాళ్లకు లేని తొందర మనకు దేనికి రామభద్రయ్య భార్య ఏమంటుందోనని అన్నాడు మీ పట్టుదలలు కట్టిపెట్టండి పెట్టండి ఇన్నాళ్ల జాప్యం చాలు రవి బ్రహ్మచారిగా ఉండిపోతాడేమోనని ఎంత భయపడ్డానో మీకేం తెలుసు నువ్వేమంటావోనని అలా అన్నాను కానీ నీకే కానీ నాకు లేదా బాధ వీలు చూసుకుని వెళ్తాలేవోయ్ భార్యమణి రామభద్రయ్య గారు నవ్వారు బుధవారం నాడు రవి దగ్గర నుండి లెటర్ వచ్చింది రామభద్రయ్య గారు కొడుకు ఏం రాశాడోనని ఆత్రంగా విప్పి చదివారు ప్రియమైన నాన్నగారికి రవి నమస్కరించి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను అమ్మ మీరు క్షేమమని విశ్వసిస్తాను వద్దామంటే వీలు పడలేదు మీరు అమ్మ శుక్రవారం పదవ తేదీ ఉదయం ఫస్ట్ బస్కి బయలుదేరండి మీతో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అమ్మకు నమస్కారాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పక రాగలరు అశ్రద్ధ చేయొద్దు ఇక ఉంటాను మీ ప్రియమైన కుమారుడు రవిమోహన్ లెటర్ చదవటం పూర్తి చేసి రామభద్రయ్య గారు భార్యను పిలిచి చూపించారు ఇంకా రెండు రోజులేగా ఈవేళ ఎనిమిది శుక్రవారమే వెళ్దాం ఏమంటావు భార్యను అడిగారు నేనేమంటాను అంతా మీ ఇష్టం శుక్రవారమే వెళ్దాం లేండి రమ్మని మరీ మరీ రాశాడుగా ఆ రోజు దశమి నేను వెళ్ళి సుందరమ్మ గారితోనూ సుజాతతోనూ మాట్లాడొస్తాను వెంకట్రామయ్య అన్నయ్య గారిని కూడా పిలిపించండి ఆయన్ని కూడా తీసుకెళ్దాం నిజమే మనం వెళ్ళి అడిగే కంటే ఆయన్ని పంపిస్తే బాగుంటుంది రామభద్రయ్య గారి చీటీ రాసిచ్చి వెంకట్రామయ్య గారి కోసం నౌకర్ని పంపించారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి ఆటో దిగిన తల్లిదండ్రుల్ని వెంకట్రామయ్య గారిని రవి సాదరంగా ఆహ్వానించాడు శకుంతల ఆ ఇల్లు చూసి ఇంత ఇంట్లో ఒక్కడు ఉంటున్నాడు ఎన్ని ఉన్నా ఆడదక్షత లేకపోతే ఇంటికి కళ ఉండదు పెళ్లి చేసుకుని పాపలతో కళకళ్ళాడవలసింది ఇలా ఉన్నాడు భగవంతుడు దయవల్ల ఇప్పటికైనా ఒక ఇంటివాడైతే తనకు అదే పదివేలు రవి ఏమంటాడో ఇలా ఆలోచించసాగింది ఇంతలో నౌకరు బాత్రూంలో వేడి నీళ్లు పెడుతుంటే మగవాళ్ళిద్దరూ స్నానాలు చేశారు నీళ్లు పెట్టానమ్మగారు స్నానం చేయండి అన్న పిలుపుతో శకుంతల ఆలోచనలకి పురుషా పెట్టి స్నానానికి వెళ్ళింది హోటల్ నుండి కాఫీ టిఫిన్ తెప్పించి ముగ్గురికి పెట్టించాడు తను డ్రెస్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోండి ఇప్పుడే వస్తానని చెప్పి రవి కార్లో వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో మళ్ళీ వచ్చాడు అతని వెనక సుబ్బారావు వసుంధర ఉన్నారు వాళ్ళని చూడగానే అంతా అర్థమైనట్లు రామభద్రయ్య గారు రావోయ్ బహుకాల దర్శనం అంతా కులాసా అని కుశల ప్రశ్నలు అడిగారు సుబ్బారావు ఆయనకి నమస్కరించాడు వసుంధర శకుంతల దగ్గరికి వెళ్ళింది మా పిన్ని ఆడిన నాటకం వలన విడిపోవలసిన సంబంధం దైవికంగా మళ్ళీ కలవబోతున్నాం ఈ శుభ సమయంలో ఆమె తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నానండి అని వసుంధర శకుంతల రెండు చేతులు పట్టుకుంది ఇందులో క్షమించటానికి ఏముందమ్మా సూర్యోదయమైంది మబ్బులు విడిపోయాయి అంతే శకుంతల రహస్యంగా అంది నిన్ను సంప్రదించకుండా మీ అత్తగారి మాటలు నమ్మి సెటిల్ అయిన మ్యారేజు క్యాన్సిల్ చేశాను సుందర్రామయ్య గారు వచ్చి నిజం చెప్పినప్పటి నుండి రావాలనుకుంటున్నాను వచ్చి నీతో జరిగిన విషయాలు చెప్పి ముహూర్తం పెట్టించాలనుకున్నాను రామభద్రయ్య సుబ్బారావుతో అన్నాడు నేనే మీకు కబురు చేద్దామనుకున్నాను రవి గారు అవన్నీ నేను అనడంతో ఆగిపోయాను పెళ్ళి ఘనంగా జరిపిస్తానంటే ఒప్పుకోవటం లేదు సుబ్బారావు తన తప్పేమీ లేదని తేల్చి చెప్పాడు అవును నాన్నగారు ఈరోజే రిజిస్టర్ మ్యారేజ్ సింపుల్గా జరిగిపోవాలి దీనికి మీరు అనుమతించండి రవి వినయంగా అడిగాడు అంతా నిర్ణయమైన తర్వాత కాదనే ప్రసక్తే లేదు నీ ఇష్టమే నా ఇష్టం రామభద్రయ్య గారు తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు మొత్తం మీద గట్టివాడిపోయి అల్లుడు చేజారింది అనుకున్న రత్నాన్ని చేజెక్కించుకున్నావు శుభస్య శీఘ్రం వెంకట్రామయ్య రవి భుజం తట్టి నవ్వాడు రామభద్రయ్య వెంకట్రామయ్య రవి సుబ్బారావు కారులో బయలుదేరి దారిలో సుజాత నెక్కించుకుని ఆఫీస్కి వెళ్లారు శకుంతల వసుంధరం తీసుకుని షాపుకు వెళ్ళి మంగళసూత్రాలు నల్లపూసలు మెట్టెలు కొని తెచ్చింది పదకొండు గంటలకి ఆఫీస్లో రవి సుజాత సంతకాలు చేశారు సుబ్బారావు పూలదండలు ఇద్దరి చేత మార్పించాడు కార్లో సరాసరి రవి ఇంటికి వెళ్లారు తెల్లని బెనారస్ పట్టు చీరలో నుదుట కళ్యాణ తిలకంతో మెడలో పూలదండతో ఎడమ బుగ్గన కాటుకు చుక్కతో సుజాత మెరిసిపోతోంది ఆమె పక్కన రవి వైట్ డ్రెస్తో పూలదండ ధరించి హుందాగా నిలబడ్డాడు గుమ్మం దగ్గర నిలబడిన నవదంపతులకు శకుంతల హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళి సీతారాముల పటం దగ్గర నిలబెట్టింది రవి చేతికి మంగళసూత్రాలు నల్లపూసలు ఇచ్చి సుజాత మెడలో కట్టించింది కోడలి కాలికి వెండి మట్టెలు స్వయంగా తొడిగింది రవి సుజాత మొదట పటానికి నమస్కరించారు ఆ తర్వాత శకుంతల రామభద్రయ్య గారికి పాదాభివందనం చేశారు వాళ్ళు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవించారు తర్వాత వసుంధర సుబ్బారావులకు తర్వాత వెంకట్రామయ్య గారికి నమస్కరించి దీవెనలు అందుకున్నారు ఆ తర్వాత సుబ్బారావు ఇంటి దగ్గర డిన్నర్ ఏర్పాటు చేశాడు శకుంతల కొడుకుని కోడల్ని పక్కపక్కన కూర్చోబెట్టి స్పెషల్గా వడ్డించింది సుజాత సిగ్గుపడుతూ కూర్చుంది రవి అన్నం కలిపి తినబోతుంటే ఆగురవి తినకు సుజాతకు ఒక ముద్ద పెట్టు అని శకుంతల చెప్పింది రవి మనసులో ఏమిటి చాదస్తం అనుకుని ముద్ద చేసి సుజాతకు పెట్టబోయాడు ఆమె తల మంచుకునే కూర్చుంది చెయ్యి ముందుకు చాపలేదు ఏమ్మా తినిపించమంటావా అని తల్లివైపు చూసి నవ్వాడు అంత పని చేస్తాడేమోనని భయపడి సుజాత చెయ్యి ముందుకు చాపింది రవి ఆమె చేతిలో ముద్ద ఉంచాడు సుజాత కళ్ళకద్దుకుని కొంచెం కొంచెం తినసాగింది శకుంతల కొడుకును కోడల్ని చూసి సీతారాముల్లా ఉన్నారని మురిసిపోయింది రాత్రి ఏడు గంటలకి సుబ్బారావు హోటల్ నట్రాజ్లో రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేశాడు ఆఫీస్ స్టాఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సు ఇంకా తెలిసిన వారు చాలామంది అటెండ్ అయ్యారు తమ శుభాకాంక్షలు వధువురలకు తెలిపి ఎవరికి తోచినవి వారు ప్రజెంట్ చేశారు రవి రిసెప్షన్ డిన్నర్ అయిన తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆహుతులందరికీ థ్యాంక్స్ చెప్పాడు రాత్రి పద్దెన్నరకి రామభద్రయ్య దంపతులు వధూవర్లం తీసుకొని కార్లో రవి ఇంటికి వచ్చారు వాళ్ళు వెళ్తుంటే సుజాత సుజాతను సుందరమ్మ సుబ్బారావు శకుంతలకు రవికి అప్పగంతులు పెట్టారు సుజా ఈ క్షణంలో నీకేమనిపిస్తోంది అనురాగపూరితమైన గొంతుతో నెమ్మదిగా అడిగాడు రవి నాకేమనిపిస్తుందో చెప్పనా ఈ క్షణం శాశ్వతం కావాలని జన్మ జన్మలకు మనం ఇలాగే ఉండిపోవాలని నీ హృదయంలో నా రూపం నిండిపోవాలని ఇంకా ఏవేవో మాటలతో చెప్పలేని స్వీట్ థాట్స్ నీకు అలాగే అనిపిస్తోందా అంటూ రవి ఆమె పెదాలపై పెట్టుకున్నాడు సుజాత అతని హృదయం మీద బాలి నా కోరిక ఇదే ఎప్పుడు మీ హృదయంలో నిలిచిపోవాలని మీ సన్నిధిలో నా జీవితంలో చీకట్లు కమ్మకూడదని మీరు నావారయ్యారు నా మనసంతా రవి రూపమే నిండిపోయింది జగమంతా మీరే కనిపిస్తుంటే మీలో సగభాగాన్ని నేనైతే ఇంకా కోరవలసిందేమిటో తెలియటం లేదు నెమ్మదిగా అంది సుజా నీ దేహం ఎంత సుందరమో నీ మనసు అంత సుకుమారం నిన్ను పొందిన నేను చాలా అదృష్టవంతుణ్ణి ఈ బ్రహ్మచారిని గృహస్థుగా మార్చావు నిన్ను అభినందిస్తున్నాను నా మనసులో శాంతి కిరణాలను ప్రసరించి నన్ను ధన్యురాల్ని చేసిన దైవం మీరు మీ సన్నిధిలో నా జన్మ చరితార్థమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రవి నా వలపుల రాణివి నా జీవన జ్యోతివి నన్ను సక్రమ మార్గంలో నడిపించాలి మన సంసారం నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ సుజాతను మీదికి లాక్కున్నాడు సమాప్తం శాంతి కిరణాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం